ధర్మాలను నిరూపించడానికి ఉపక్రమించింది అయోధ్యాకాండ నుంచి. అయోధ్యాకాండలో మొట్టమొదటి సరిగ్గా శ్రీరాముని యొక్క గుణగణములు వర్ణిస్తారు. మానవుడు జీవితంలో బాహ్యమైన ప్రవర్తన రెండు రకములుగా ఉండాలి. ఒకటి బాహ్యమైన ప్రవర్తన, సమాజములో తనకంటే ఇతరులకు సుఖమును కలిగిస్తూ తాను సుఖించే విధముగా ప్రవర్తించాలి. అది ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు సుఖముగా వారి నుంచి తాను సుఖముగా ఉంచితే దాని పేరు నీతి అంటారు. ఇప్పుడు వారిని సుఖముగా ఉంచి మనము తరువాత ఎప్పుడో భవిష్యత్తులో మనము సుఖము పొందడానికి వారికి తృప్తిని కలిగిస్తే దాని పేరు ధర్మం అంటారు. మనం ఇప్పుడు ఒకరికి డబ్బు ఇచ్చాం, ఒక భూమి ఇచ్చాం, గోవునిచ్చాం, ఇవాళ మనకేం ప్రయోజనం కనిపించదు, నిత్యం సంధ్యావందనం చేసాం ఏమీ లాభం ఉండదు, నిత్యం సూర్య నమస్కారం చేసాం ఏమీ ప్రయోజనం ఉండదు, కానీ ఎప్పుడో భవిష్యత్తులో దాని ఫలం కనిపిస్తుంది. దీని పేరు ధర్మం. అంటే ఉత్తర జన్మలో ఉత్తర కాలమందు పైలోకములలో నీకు సుఖమును కలిగించడానికి ఇప్పుడు నీవు మనుష్యులకు కలిగించిన తృప్తి, దేవతలకు కలిగించిన తృప్తి, పితృదేవతలకు కలిగించిన తృప్తి, వీటన్నింటినీ కలిగించే కార్యములను ధర్మమని పేరు పెట్టారు. కాబట్టి నీతులు ధర్మాలు రెండు. ఈ నీతులు ధర్మములు కాకుండా మనము లోపల మనమెవరో తెలిసి, పరమాత్మ ఎవరో తెలిసి, పరమాత్మతో మనకు ఉండే సంబంధం తెలిసి, అయ్యో విడిపడిపోయామే, మళ్ళీ స్వామితో కలవాలి, కలవడానికి ఎట్లా ప్రవర్తించాలో తెలిసి ప్రవర్తించిన నాడు దాని పేరు అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అని పేరు పెడుతున్నారే, ఆ ఆధ్యాత్మికత అన్నది దీనికంటే వేరు కాదు. ఇవి రెండు కలిసి సాగాలి. ఒక ప్రవర్తన సమాజంలో ఉన్నప్పుడు ఇప్పుడు, రెండవది ఈ సమాజంలో ఉండి తర్వాత విడిపై లోకములకు పై జన్మములకు వెళ్ళినప్పుడు కాదు. మీ లోపల ఉన్న ఆత్మ పరమాత్మతో కలిసి ఎప్పుడు ఉండాలి, కలిసి ఎప్పుడు తత్వం, వారిద్దరికీ ఉండే సంబంధం భార్యాభర్తల లాంటి సంబంధం, సీతారాముల సంబంధము లాంటిది మన లోపల ఉన్న ఆత్మకు పరమాత్మకు ఉండే సంబంధం. భార్యాభర్తలకు ఉండే సంబంధం మూడు రకములుగా ఉంటుంది. మన ఆత్మకు పరమాత్మతో మూడు రకములైన సంబంధములు ఇదే వివాహం, ఇదే కళ్యాణం. ఏమిటి వివాహం? మనము పరమాత్మకే తప్ప ఇతరులకు ఎవరికి చెందిన వారము కాము, ఉపయోగపడదగిన వారము కాము అనే మనస్థితులు కూడా మొదటిది. రెండవది వాడు తప్ప వేరొకడు నాకు రక్షకుడు కాడు అనే భావన కలిగి ఉండుట రెండవది. మూడవది వాణిని తప్ప నేను ఒక దానిని తృప్తిగా ప్రీతితో అనుభవించడానికి తగినది లోకములో లేదు అనేది మూడవది. ఈ మూడు సంబంధములు స్త్రీకి పురుషునితో కలుగుతుంది. ఇంతవరకు ఎవరికి పడితే వారికి తాను ఉపయోగపడవచ్చును, అంటే వారికి తాను సేవ చేయవచ్చును, వారితో ఆనందముగా ఉండవచ్చును, కానీ వివాహమైన తర్వాత ఒకే పురుషునికి చెంది ఒకే పురుషునికి వినియోగపడవలనే స్థితి ఎట్లా స్త్రీకి కలుగుతుందో మన ఆత్మ తన స్వస్వరూపము తెలిస్తే పరమాత్మతో అట్లా ఉంటుంది. ఆ స్థితి నేర్పడానికి సీతారాములను భార్యాభర్తలుగా కలిపారు. ఈ కలిపినటువంటి సీతారాములు ఇద్దరు అయోధ్యలో ఉన్నారు. ఇప్పుడు మానవుడు ప్రవర్తించవలసిన ధర్మాల్లో మొట్టమొదట అసలు ఈ ఆధ్యాత్మికత సమాజంలో ప్రవర్తించేదానికి విరుద్ధం కాదు. సమాజంలో ప్రవర్తించవలసిన విధానాన్ని దాన్ని బట్టి తెలుసుకొని ప్రవర్తించాలి. నీవెట్లా ప్రవర్తించాలి అంటే నీకంటే పెద్దవాడు అన్నదమ్ముడు, చాలా గుణవంతుడు, తాను చక్రవర్తిగా ఉండడానికి యోగ్యత కలిగినటువంటి వాడు, అటువంటి రాముడు వాడే. కానీ తాను చక్రవర్తి కుమారుడే, లక్ష్మణుడు భరతుడు ఇద్దరు చక్రవర్తి కుమారుడే, రాముడు చక్రవర్తి కుమారుడే, ముగ్గురు సోదరులే, కానీ వీరిద్దరూ ఆయన దగ్గర ఎలా భృత్యులలా దాసులలా ఉంటారు? ఏమి ఇది? లోపలి ధర్మము తెలిసి ప్రవర్తించిన ప్రవర్తన. రాముడు ప్రవర్తించేది తాను బాహ్యముగా మానవుడుగా, మానవుడు ప్రవర్తించవలసిన బాహ్యమైన నీతి ధర్మమును ప్రవర్తించేది ఆయన చూపిస్తాడు. ఆధ్యాత్మికమైన ప్రవర్తనని బాహ్య జీవితంలో ఎట్లా నడవాలో చూపిస్తారు లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందులో లక్ష్మణ భరతులిద్దరూ రామునికే చెంది ఉన్నవారు. శత్రుఘ్నుడు లక్ష్మణుడు భరతుడులా రాముడి మీద ఎక్కువ ప్రీతి కాదు ఆయనకి, భరతుడి మీద ప్రీతి. ఇది అసలు జీవితంలో ఇక్కడ ప్రారంభం కావాలి. మనకు పెద్దల సేవ ప్రారంభం చేసి తరువాత భగవంతుని దగ్గరికి వెళ్ళండి. అంతేగాని మొట్టమొదటే భగవంతుడు, భగవంతుడు అంటే భగవంతుడు లభించడు. ఒక పెద్దలను కొన్నాళ్ల పాటు సేవిస్తూ ఉండాలి, వారి ఎందు ప్రీతి ఉండాలి. ఇది అయోధ్యాకాండ మొదటి శ్లోకం. ఈ శ్లోకం ఒక్కటి చాలన్నారు మన వారు జీవితంలో ప్రాక్టీస్ చేస్తే. గచ్చతా మాతుల కులం భరతేన తదానఘ శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత అని దశరథ చక్రవర్తి గారి భావమరిది. యుధాజిత్తన ఆయన వచ్చి కైకేయి అన్నదమ్ముడు వచ్చి భరతుని తమ ఇంటికి తీసుకెళ్తామని పిలిస్తే, పెండ్లి దగ్గరికి మిథిలా నగరానికి వస్తే, అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత అయా నేను వెంట పట్టుకెళ్తానంటే సరే అని దశరథుడు అంగీకరిస్తే బయలుదేరాడు భరతుడు. బయలుదేరి ఎలా వెళ్ళాడు? ఆయన వారి మేనమామగారి ఇంటికి వెళుతున్నాడు. వెళుతుంటే మన శత్రుఘ్నుడికి ఆయన మేనమామగారు కారండి. భరతుడికి మేనమామగారు కేకయ్య రాజుగారి కుమారుడైన యుధాజిత్తు, శత్రుఘ్నుడికి మేనమామ కాడు, శత్రుఘ్నుడి తల్లి సుమిత్ర. ఈ సుమిత్ర ఎవరి పిల్లో లేదండి రామాయణంలో, మనకు తెలియదు ఎవరి పిల్లో. వీరిద్దరికీ తండ్రి పేరుకు సంబంధించినట్టు ఏ దేశానికి చెందిన వాళ్ళ పేర్లలో ఉంది. కోసల దేశము వారి అమ్మాయి కౌసల్య, కేకయ్య దేశము వారి అమ్మాయి కైకేయి. సుమిత్ర అడుకో పేరు పెట్టేశారు, ఆవిడ దేశం ఊర్లేదు. ఇది తల్లులలో ఉండవలసిన మూడు రకముల తల్లులు.
లోకంలో తల్లులు ఎందరో ఉంటారు, కానీ అందరినీ మూడు వర్గాల కింద విభజించింది మన రామాయణం. కొందరు తల్లులు మా అబ్బాయి సుఖంగా ఉండాలి, మా అబ్బాయి సుఖంగా ఉండాలని కోరుకుంటుంది ఒక తల్లి. మరొక తల్లి మా అబ్బాయి సుఖంగా ఉండాలి, మా సవతి అబ్బాయి చెడిపోవాలి అని కోరుతూ ఉంటుంది. ఇది రెండు రకాల తల్లులు. ఒక రకం తల్లి మన కౌసల్య, రెండో రకం తల్లి కైకేయి. ఆవిడ రాముణ్ణి అరణ్యానికి పంపించాలి, తన కుమారుడు మాత్రం సుఖంగా ఉండాలి అని, భరతుడికి రాజ్యం రావాలి, రాముడు అరణ్యానికి వెళ్ళాలని కోరింది ఆ తల్లి. సుమిత్రో, ఈ తల్లి అసలు తల్లి. ఎందుచేత ఈమెం చేసింది, తన ఇద్దరు కుమారుని కన్నది వారు ఒక్కొక్కరిని కంటే, ఇద్దరు కుమారుని ఒకరిని రామునికి ఒకరిని లక్ష్మణునికి అప్పచెప్పేసి తాను హాయిగా ఉండి, లేకలేక కలిగిన కొడుకులు అరణ్యమునకు వెళ్ళవలసిన అవసరము లేకుండా అరణ్యమునకు వెళతానని లక్ష్మణస్వామి ప్రార్థిస్తే వెళ్ళునైనా. అందుకే పుట్టేవు నువ్వు, సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్యనే రామే ప్రమాదం మాకార్షీ పుత్ర భ్రాతరి గచ్చతి. సృష్టస్త్వం వనవాసాయ, త్వం నీవు, వనవాసాయ అరణ్యములో ఉండుట కొరకే సృష్ట సృజింపబడ్డావు, కన్నా కన్నావు నీవు. అందుచేత స్వనురక్త, మంచి ప్రేమ గలవాడవై. ఎవరు? సుహృజ్యనే రామే, ఎవడో ప్రేమలేని వాడి మీద కాదు, మంచి మనసు కలిగి నీ క్షేమమును కోరే రాముని యందు ప్రేమ గలవాడవై. రామే ప్రమాదం మాకార్షీహి, నాయనా వెళ్ళు అనుసరించు, కానీ రాముడి విషయంలో ప్రమాదము చేయకుమా అన్నాడు. ప్రమాదం అంటే మనకి మాటకి సంస్కృతంలో అర్థం తెలియాలి తమకి. ప్రమాదం అంటే అర్థము అవధానము లేకపోవుట అని అర్థం. ప్రమాదం అంటే డేంజర్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాదు, ప్రమాదం అంటే అవధానం, అటెన్షన్ లేకపోవడం. రాముడి విషయంలో అటెన్షన్ లేకుండా ఉండకు, చాలా జాగరూకుడవై ఉండు. పుత్ర కుమార, భ్రాతరి గచ్చతి, మీ అన్నగారు నడుస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండుమా అని చెప్పాడు. అరణ్యంలో వెళతారు మీరు ముగ్గురు, వెళుతూ ఉంటే అన్నగారు ముందు నడుస్తూ ఉంటారు, నువ్వు పరాకు చెందకుండా రక్షిస్తూ వెళ్ళవలసింది. అరణ్యంలో ఉండగా ఎప్పుడైనా నీకు మన అయోధ్య జ్ఞాపకం వస్తే, నేను జ్ఞాపకం వస్తే, నాన్నగారు జ్ఞాపకం వస్తే, తాతం దశరథం రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చ రామ గచ్చ తాత యథాసుఖం. నాయన యథాసుఖం గచ్చ, హాయిగా వెళ్ళు. అరణ్యంలో ఉండి బెంగపెట్టుకోకు ఇంటికోసమని. రామం దశరథం విద్ధి, రాముణ్ణి దశరథుడుగా ఎరుగు. మాం విద్ధి జనకాత్మజాం, సీతమ్మను నన్నుగా భావించు. అయోధ్యా అటవీం విద్ధి, అటవిని అయోధ్యగా భావించి సుఖంగా వెళ్ళి ఉండమని ఉపదేశించింది తల్లి. ఈమె అసలు తల్లి. కాబట్టి ఏ తల్లి తన పుత్రునికి శ్రేయప్రదమైన ఉపదేశాన్ని ఇచ్చి మంచి మార్గాన్ని నడిపిస్తుందో ఆ తల్లి సుమిత్ర. సు మంచి, మిత్ర. మిత్ర అంటే మితము నుండి, త్ర రక్షించేవాడు మిత్రుడు. పరిమితమైనటువంటి స్థితి నుంచి రక్షించి అమితమైనటువంటి తన స్థితిని కలిగించేవాడు ఎవడో వాడు మిత్రుడు. కాబట్టి సూర్యునికి పేరు మిత్రుడు. అంధకారం ఆవరించి మితమైపోతే మన యొక్క చూపు, దానికి అమితత్వాన్ని కలిగించి మితత్వము నుంచి రక్షించిన వాడు కనుక మిత్రుడు. క్షమించండి, ఒక విశిష్టమైన పేరు పెట్టుకుంది ఆమె, సుమిత్ర అని ఆమె పేరు. అంటే కుమారులకు ఎవతే హితమును కోరుతుందో ఆ తల్లి సుమిత్ర, అటువంటి తల్లి కుమారు లక్ష్మణుడు. అందుచేత మనకు వారిని ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వాల్మీకి మహర్షి, ఆ సుమిత్ర కుమారుల్లో ఒకడైనటువంటి శత్రుఘ్నుడు భరతుని వెంట వెళ్ళాడు, భరతుని మేనమామ గారింటికి. పెద్దలను అనుసరించేటప్పుడు ఎలాగ ఉండాలి అంటే తన ఇండివిజ్యువాలిటీ అక్కడ ఉండకూడదు. పెద్దవారు మహాపురుషులతో వస్తాం, మన జీరస్వామి వారు వచ్చారు, వారి వెంట మేము నడుస్తున్నాం. ఆయనకంటే వయసులో నేను 30 ఏళ్ళు 70 ఏళ్ళు 40 ఏళ్ళు పెద్దవాడిని. పాండిత్యం చూస్తే ఆయనంటే నాకే ఎక్కువేమో. ఆయన ఆశ్రమం సన్యాసం అయితే ఎందుకని, నేను ఎంతకంటే గొప్పవాడిని అనిపించింది అనుకోండి, మరి ఆ వెనక వెళ్ళకూడదు. పాపం సంపాదించుకుందుకు వెళ్ళాలి తప్ప పుణ్యానికి వెళ్ళడం కాదు. అయితే మరి ఏమిటి చేయాలి? వెళుతూ ఉంటే వెనకాల మన ఇండివిజ్యువాలిటీ ఉండకూడదు. మరి ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడమే, మన్ని పిలవలేదే. మనకి వీరితో పరిచయం ఉంది, వారు మన పిలవకుండా వీరు వెళ్ళిన చోటికి మనం వెళ్ళడం ఏమిటి అనిపించింది అనుకోండి, పోయింది మనకి, మన సత్తా పోతుంది. చేత ఎలాగుండాలి? గచ్చత మాతుల కులం భరతేన తదా అనఘ శత్రుఘ్న నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత. ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు పెట్టాడు వశిష్ఠ మహర్షి త్రికాలజ్ఞుడు కనుక. రామ రమయతాం వరహ, రాముడని పేరు పెట్టాడు ఆయనకి. రమయతాం వరహ, లోకాన్ని ఆనందింపజేయడంలో శ్రేష్ఠుడు కనుక రాముడని పేరు పెట్టాడు. లక్ష్మణ, ఆయన లక్ష్మీవర్ధన, లక్ష్మణుడు లక్ష్మీవర్ధనుడు అన్నాడు. ఐశ్వర్యాన్ని బాగా వృద్ధి పొందినవాడు అన్నాడు. ఏమిటి ఐశ్వర్యం ఉంది ఈయనకి? పుట్టు దరిద్రుడు లక్ష్మణుడు. పుట్టిన దగ్గర నుంచి పుట్టగానే అన్నగారు విశ్వామిత్రునితో వెళితే పిలవకుండా వాడి వెంట వెళ్ళాడు. అటించి వచ్చిన తర్వాత అరణ్యానికి వెళ్ళాడు. అటించి వచ్చిన తర్వాత 14 ఏళ్ళు వచ్చిన తర్వాత రాజ్యపట్టాభిషేకం, యువరాజుగా ఉండమంటే నాకు అక్కర్లేదన్నాడు. ఏమిటి ఈయన చేసిన? లక్ష్మీ ఏమీ లేదు. మరేముంది లక్ష్మీ?
ఏ లక్ష్మి లక్ష్మో ఆ లక్ష్మి కలవాడు లక్ష్మణస్వామి. ఏది లక్ష్మి? ఐశ్వర్యం అంటే మన నశ్వరమైన ఐశ్వర్యం ఐశ్వర్యము కాదు, శాశ్వతముగా ఎల్లప్పుడూ మనసులోపల భగవంతుని స్మృతి ఎడతేక సాగుతూ భగవంతుని సన్నిధానము సంతతము కలిగి ఉండుటే ఐశ్వర్యమని మన పెద్దలు చెప్పారు. అందుచేత గజేంద్రుడు మొసలి పట్టుకుని లాగేస్తూ ఉంటే కిందకి 1000 ఏళ్ళు యుద్ధం చేసిన తరువాత ఒకసారి నీవే తప్ప మరొకటి లేదు అనే భావన మనసు లోపల కలిగిన నాడు గజేంద్రుని సతు నాగవరహ శ్రీమాన్ అన్నాడు పురాణములలో. శ్రీమంతుడైన గజేంద్రుడు అన్నాడు. ఏమిటి శ్రీ అంటే పొందవలసిన దాని వేపు, ఆశ్రయించవలసిన దాని వేపు మనసు వెళ్ళిన శ్రీ కలవాడు గజేంద్రుడు. అంతరిక్షగత శ్రీమా అన్నట్టాడు విభీషణుణ్ణి. విభీషణుడు తన రాజ్యాన్ని వదిలేసి, భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి ఛీ అని అవమానింపబడి, దాసునిలా తిరస్కరింపబడి, పొమ్మంటే నెట్టేస్తే లంక నుంచి బయటకు వచ్చి ఆకాశంలో నిలబడితే నలుగురు రాక్షసులతో మన వాల్మీకి మహర్షి అంటాడు అంతరిక్షగత శ్రీమాన్. శ్రీమంతుడైన విభీషణుడు ఏమిటి శ్రీ? రాజ్యభ్రష్టత శ్రీయా కాదు, విడువవలసిన దానిని విడువలనని బుద్ధి కలిగి, పొందవలసినదైన వైపు మనసు ప్రవర్తించి, పొందవలసిన ఆయన పొందనవలనే అభిలాషతో ఎదురు చూచే స్థితి కలుగుట మనసు లోపల శ్రీ. ఆ శ్రీ కలవాడు ఆయన. ఇక్కడ మనకి ఈయనకి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి ఏమన్నది ఆయన పేరు పెట్టాడు శత్రుఘ్న, నిత్య శత్రుఘ్న అన్నాడు ఆయన. ఈయన ఎప్పుడూ శత్రువుని నిత్యశత్రువుని జయిస్తాడన్నాడు. నిత్యశత్రువు ఏమిటి? తాత్కాలిక శత్రువు ఏమిటంటే ఉంటారండి కొంతమంది పెర్మనెంట్ ఎనిమీస్ ఉంటారు, కొందరు టెంపరీ ఎనిమీస్ ఉంటారు అంతేనా అంటే కాదు. అది నిత్యశత్రువుని ప్రతివాకి ఉన్నారు, మనందరిలో నిత్యశత్రువులు ఉన్నారు. ఎవరు? కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము, వీటి పేరు నిత్యశత్రువులని పేరు పెట్టారు. ఎందుకంటే మీరు ధ్యానం చేద్దామని కూర్చుంటే టంగన ఈ పక్క నుంచి చూస్తుంది, మనం చూడొద్దు అని చెప్తాం, ఇటు నుంచి చూస్తుంది, ఇటు నుంచి చెవి అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని వింటూ కూర్చుంటుంది. ఇలాగా మన మాట వినకుండా మన మనస్సును ఇతరమైన విషయముల వైపు ఆకర్షించి పెట్టేటువంటి ఇంద్రియములు ఉన్నాయి, ఇవే మనకు నిత్యశత్రువులు. వాటిని జయించినవాడు లోకములో ఆనాడు రాముడంటే వెర్రి ప్రేమ. రాముడు రాముడు రాముడని రామో రామో రామయితి ప్రజానామ భవన్ కథా, రాముడు రాముడు రాముడని దేశమంతా ఆయన పేరే చెప్పేది. రామభూతం జగదభూత లోకమంతా రామమయమైపోయింది. అటువంటి రామమయమైన రోజులలో ఎవడైనా రోడ్డు మించి వెళుతూ ఉంటే నువ్వు రాముడిని చూసావా అని అడిగితే చూడలేదండి అంటే ఛీ అనేవారట. ఎవరైనా రాముడు నిన్ను చూశాడా? చూడలేదండి, ఛీ అనేవారట. యస్తు రామం నపశ్యత్తు ఎంచ రామో నపశ్యతి, ఎవడు రాముణ్ణి చూడడో, ఎవరిని రాముడు చూడడో, స్వాత్మాప్యనం విగర్హతే, లోకం నిందించడం కాదు వాడి మనస్సు, వాడిని చీ చీ ఎమృతుకు బ్రతికేవు అనేది మనస్సు. అటువంటి రాముడు తన దగ్గర సోదరుడుగా ఉంటే, లక్ష్మణుడు భరతుడు ఆయన వెంట తిరుగుతూ ఉంటే, శత్రుఘ్నుడు వారి వెంట వెళ్లకుండా భరతుని వెంట తిరిగాడయ్యా. ఇది నిత్య శత్రుఘ్న. భగవంతుని సన్నిధానము కలిగి ఉన్న, భగవంతుని కంటే భగవంతుని ప్రేమించి భగవంతుని చేత ప్రేమింపబడిన మహాపురుషుల సన్నిధిలో అంతకంటే ప్రీతి కలిగి ఉండటం అనేది మనకి ఎప్పుడు కలుగుతున్నప్పుడు మనం ఉత్తమమైన స్థితిలో ఉన్నట్టు లెక్క. కాబట్టి మహాపురుషులను చేరి ఉండటం తక్కువ కాదు, మహాపురుషులను చేరి ఉండటం గొప్ప. మహాపురుషులను చేరిన వారు భగవంతుని చేరిన వారి కంటే పై మెట్టు. అంచేత శత్రుఘ్నుడు అందరికంటే ఒకపోడు నిత్య శత్రుఘ్న. భరతుడో భారమును మోసినవాడు కనుక భరతుడు అన్నాడు. భరణాత్ భరత అన్నారు. ఏమిటి భరించేయండి భారము అంటే? ఆయన భారం మోసాడదండి, 14 ఏళ్ళు రాజ్యపాలనం చేశాడు. ఏమిటి రాజ్యం చేశాడు? తనది కాని రాజ్యాన్ని తాను కాని తాను తనదిగా పరిపాలించాడు. పరిపాలించినవి పాదుకలు, రాజ్యం రాముడిది, తాను పాలించాడు, ఇది భరత. అటువంటి అన్నదమ్ములలో భగవంతుని వెంట శత్రుఘ్నుడు వెళుతున్న శ్లోకం చెబుతూ ఆయన నిత్య శత్రుఘ్నుడు అని పేరు పెట్టాడు. ఆయనకంటే ఇంద్రియములను జయించినవాడు అటువంటి శత్రుఘ్నుడు మేనమామ గారింటికి వెళ్ళాడు. పెద్దలను అనుసరించి ఉండటం మానవ జీవితంలో మొట్టమొదటి అలవాటు చేసుకోవాల్సిన ప్రథమ ధర్మము. ఇది నేర్పింది అయోధ్యాకాండ. తరువాత బయలుదేరి వెళ్ళి ఈ విధంగా వస్తూ ఉంటే మొదటి సర్గ, రెండవ సర్గ, రెండు సర్గాలు అయోధ్యాకాండలో ప్రతివారు తెలుసుకోవాలి. రాముడి గుణగణములు వర్ణిస్తారు. రాముడు మానవుడు, మానవుడికి ఉండవలసిన గుణములన్నీ పరిపూర్ణముగా నిండినవాడు రాముడు. మనము మానవులము. మనం ఆ గుణములలో ఏ ఒకటి రెండైనా మనం సంపాదించకపోతే మనలో మానవత్వం ఉండదు. కాబట్టి ఏముండాలి మానవుడికి? మొట్టమొదటి గుణము సౌశీల్యం ఉండాలి. సౌశీల్యం అంటే ఏమి అంటే తనకు అన్ని గొప్పతనములు ఉండాలి. తనకి చదువులో గొప్పవాడై ఉండాలి, ధనములో గొప్పవాడై ఉండాలి, కులములో గొప్పవాడై ఉండాలి. మూడే మనకి అహంకారాన్ని పెంచేవి. నేను 4 అక్షరములు వస్తే నా అంత గొప్పవాళ్ళేడు విర్రవీగుతుంది మన మనస్సు. ధనము 4 డబ్బులు ఉంటే గొప్పవాళ్ళం అయిపోతాం. లేదు కులము మనకు తెలియకుండా ఎందుకు పుట్టామో తెలియక ఒక కులములో జన్మించేసరికి నేను గొప్పవాడిని అహంకారం బయలుదేరింది. కాబట్టి కులము, ధనము, చదువు, మూడు. ఈ మూడింటి చేత తాను గొప్పవాడై ఉండి తనకంటే మూడిటిలోనూ తక్కువైన వానితో తనతో ఆయన సమానముగా లేదా తనకంటే అర్హుడా అన్నట్టుగా ప్రవర్తింపగలిగినటువంటి భావానికి సౌశీల్యమని పేరు.
సౌశీల్యమని దీనిని పేరు పెట్టారు. మన రామచంద్ర ప్రభువుకు ఉన్న ప్రథమ గుణం అది. ఆయన సుశీలుడు. ఏమిటి ఆయన సౌశీల్యం ఎక్కడ తెలిసింది అంటే, ఒక్కసారి గుహుడు దగ్గరికి పదండి, పడవలు నడుపుకునే పల్లెవాడు. రాముడి స్నేహితుల్ని మీరు రామాయణం అంతా చదివితే ముగ్గురు ఆయన స్నేహితులు. ఒక ఆయన పడవలు నలుపుకునే పల్లెవాడు, రెండవ వాడు వానరుడు, మూడవ వాడు మన జాతీయ కాని రాక్షసుడు. వీళ్ళు ముగ్గురు ఆయన స్నేహితులు. మొదటివాడు గుహుడు, రెండవ వాడు సుగ్రీవుడు, మూడవ వాడు భీష్ణుడు. ఇట్లాగా ఆ ముగ్గురితోటి కలిసిమెలిసి తిరగడం కాదు, గుహుణ్ణి ఒకసారి గాఢాలింగనం చేసుకుంటాడు. మనకి ఆ మధ్యన మన టీవీలో చూపిస్తూ అదొకటి చాలా బాగా చూపించాడు. గాఢాలింగనం చేసుకున్నాడు ఆ గుహుణ్ణి రామచంద్ర ప్రభువా, ఎంత ప్రేమో, హృదయానికి హత్తుకుంటాడు. హత్తుకొని నాకు తగిన స్నేహితుడన్నాడు. ఆత్మసమస్సఖ అంటాడు రాముడు, తన ఎక్కడా వాడెక్కడా, నాకు తగిన స్నేహితుడున్నాడు. ఎదురుగా అనడం కాదు, ఇది రాజకీయం. ఇప్పుడు అవతల గంగా అవతల ఒడ్డుకి వెళ్ళాలి, కాబట్టి ఇవతల పడవ వీడు నడుపుతాడు. వీడిని మెల్లిగా మచ్చిక చూసుకొని థ్యాంక్స్ అని రాజకీయంగా అంటాం కదా, వీడు చాలా గొప్పవాడు, అనకపోతే అవతలకి నడపడేము అని బెంగచేత అన్నాడా అంటే, పరోక్షంలో అంటే అది నిజమని తెలుసుకోవాలి. మన ఎదురంటే నమ్మకండి, తెలియని వారితో, అతనిని తెలియని వారితో, అతని వెనుక అంటే అప్పుడు నిజమని నమ్మాలి. అటించి యుద్ధం అయిపోయి తిరిగి వచ్చారు భరద్వాజాశ్రమానికి. భరద్వాజాశ్రమంలో రామచంద్రుడు, లక్ష్మణస్వామి, సీతమ్మతో కలిసి దిగారు. ఆంజనేయ స్వామి వచ్చాడు. ఆయన ఒక్క మాట, మన అయోధ్యకి వెళ్ళి భరతునికి మనం వచ్చేస్తున్నామని చెప్పమని పంపిస్తున్నాడు. పంపిస్తూ ఈ గంగాను దాటగానే అవతల ఒడ్డునే వెంటనే గుహుడని ఉంటాడు నిషాదాధిపతి. ఆయనతోటి నీవు మేము వచ్చామని చెప్పవలసింది అని చెప్పి, వాడు ఆత్మసమస్సఖ, నాకు దీటైన స్నేహితుడని ఆంజనేయునితో రామచంద్ర ప్రభువు గుహుని పరోక్షములో గుహుని ఎరగినటువంటి ఆంజనేయునికి చెప్పాడండి. అంటే ఎంత వాస్తవముగా మనసు లోపల భావించాడో స్వామి, అది ఆయన సౌశీల్య గుణం. సుగ్రీవుణ్ణి తన వెళ్ళి స్నేహం చేసుకుందుకు వెళ్ళి ఆయనతోటి స్నేహం కాదు శరణాగతి చేశానన్నాడు. అయ్యా, రాజయ్య ఉండి సర్వలోకములకు రక్షకుడైనటువంటి మా రాముడు నిన్ను శరణ పొందడానికి వచ్చాడని లక్ష్మణుడి చేత అనిపించాడు. అటువంటి శీలము కలిగినటువంటి వాడు. విభీషణుడు వస్తే, అయ్యా నువ్వు నాకు ఐదవ సోదరుడి అన్నాడు, మేము నలుగురం సోదరులం ఇంతవరకు, ఇప్పుడు నీకు భ్రాతరం పంచమం, నీవు ఐదవ సోదరుడి అన్నాడు. రావణాసురుడు చనిపోయిన తరువాత రావణాసురుడికి సంస్కారం చెయ్యనన్నాడు విభీషణుడు. నేను ఎంతమాత్రం సంస్కారం చెయ్యను, ఇతని శీలం మంచిది కాదు, నీ భార్యను అపహరించిన వాడు, ఇంతకంటే మహాపాపాత్ముడు ఉంటాడా, నేను చెయ్యనంటే చేయవా, చేయడం నీ కర్తవ్యం, చేయవా, నీవు నేను స్నేహితుము కదా, లహేష తథామ్మ, నీకు వీడెంతో నాకు అంతే, కాబట్టి నీ సోదరుడు నాకు సోదరుడు కాడా, నేను చేస్తానని సిద్ధపడ్డాడు రామచంద్ర ప్రభు మహోదారుడు. ఇది స్వామి సౌశీల్య గుణం. ఇది మొట్టమొదట మనం నేర్చుకోవాలి. మన ఇరుగువారితో, పొరుగువారితో, ప్రక్కవారితో, మనకంటే వారు తక్కువ వారైనంత మాత్రం చేత మనకేదో గొప్పతనం ఉండగానే విర్రవీగకుండా ఉండే మనస్థితి కలిగితే ఆనాడు మనము మనుష్యులమైనట్టు లెక్క. ఇంకా రెండవది, అది అయిన తర్వాత సచ నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే. మాట నేర్చుకోవాలి. మానవుడే జన్మించిన వాడు మాట్లాడేటప్పుడు మాటలలో అలవాటైపోయి పరుషమైన మాటలు వచ్చేస్తూ ఉంటాయి. రామచంద్ర ప్రభు ఎప్పుడూ పరుషమైన మాట పలికినవాడు కాడు, మృదుపూర్వంతు భాషతే, సుకుమారంగా మాట్లాడేవాడు. అయితే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే, ఎవడైనా పరుషంగా మాట్లాడినా బదులు చెప్పేటప్పుడు చాలా కూల్గా నవ్వుతూ మాట్లాడేసేవాట, సమాధానం చెప్పాడు కట్ట. ఏమండి పాపం ఆయనకి అలా రిటార్ట్, మళ్ళీ వాడు అనగానే అన్నమాట కాదు, తగ్గమాట చెప్పలేక కబోలు కాదు కాదు. ఉత్తరోత్తరయుక్తౌచ వక్త వాచస్పతిర్యథ, మాటకి మాట చెప్పడంలో ఎంత బ్రహ్మలా బృహస్పతి లాంటి బుద్ధిమంతుడు కానీ అసమర్థుడు కాడు, కానీ ఆయన ప్రశాంతాత్మ, ఎప్పుడూ మనిషికి వెంటనే అవతల వారి మాట వినగానే కోపం వచ్చే లక్షణం లేదు ఆయన మనస్సుకి, కాబట్టి మృదుపూర్వముగా మాట్లాడేవాడు. ఇంకా మాట్లాడేటప్పుడు కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా వస్తే ముందుగా మాట్లాడటం మన స్టేటస్కి భంగం అని మనం పలకరించాం. వచ్చేసరికల్లా నవ్వు కూడా పెట్టం మొహం, ఎందుకంటే చాలా సీరియస్గా ఉంటే కానీ మన గొప్పతనాన్ని నిలవదని. వారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా పలకరించకుండా వారి మనకి మధ్యన నుండి ఈ సోయన్సో, ఈ సోయన్సో అని వారికి మనకి పరిచయం చేస్తే అప్పుడు చేయి కలిపి షేక్ హ్యాండ్ ఇస్తాం. ఇది కదా మన సంప్రదాయం ఇప్పుడు అయిపోయింది. అది కాదు మన రాముడి సంప్రదాయం, మనకు నేర్పాడు ఆయన. ఆయన స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ. స్మితపూర్వ అంత దూరంగా ఉండగా నవ్వుతుండట మా ప్రసాద్ గారు లాంటి వాడు, అంత దూరంగా అంటారు ఆయన ఎక్కడ మేమెక్కడ, ఆయన స్టేటస్కి మేము పలకరించడం, ఇంకా దగ్గరికి వెళ్ళడానికి అధికారం ఉందా, పరిగెత్తుకొస్తారు, ఏమిటి పరిగెత్తుకున్నాడు, ఎందుకు వచ్చారు, ఏమి ఎంత హీనమైన స్థితిలో ఉన్నాం మనం అనిపిస్తుంది వారిని దర్శనం చేస్తే. రాముడు స్మితపూర్వంతు భాషతే, స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ, ముందు మాట్లాడేవాట. ముందు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడేవాడు, ప్రియవాది, మితవాది, హితవాది, మధుర భాషి. నాలుగు లక్షణాలు ఉండాలి మాట్లాడేటప్పుడు మాటలో.
చాలా ప్రియముగా మాట్లాడాలి. అవతలి వాడి మనసుకి నచ్చేలా మాట్లాడాలి. అలాగనే నచ్చే మాటని, అది కేవలముగా అసత్యముమైన మాటలు వాడి నచ్చడం కోసమని మచ్చిక మాటలు మాట్లాడకూడదు. మరేమిటి, తథ్యము సత్యమైన మాటలను మాట్లాడాలి, కానీ ప్రియముగా మాట్లాడాలి ఆ మాటలను. ఆ మాట్లాడే మాటలు గంటసేపు బోరు చేస్తే వినలేము, కాబట్టి మితముగా మాట్లాడాలి. మితముగా మాట్లాడేటప్పుడు మధురముగా మాట్లాడాలి, ఆ పరుషముగా ఉండకూడదు. అందుకోసమని భారతీయమైన మన సంప్రదాయంలో మాటలకు పారుష్యం పనికిరాదని మన వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు చేయడంలోనూ, ఏడన్న అక్షరం అంకే పలికితే ప్రమాదమేమో అని ఏడనం ఆరున్నొకటి. ఏమిటి ఆరున్నొకటి, ఏడంటే తప్పేమిటి, ఆరైన తర్వాత ఏడు మాత్రం అంకే కాదంటే అంకే కానీ పలకరు మన వాళ్ళు. దీపం ఆరిపోయిందంటారు, కొండెక్కిందంటారు, ఇంట్లో బియ్యం లేవనరు నిండుకున్నాయంటారు. ఏమిటో ఈ పరిభాషలు మనకు అలవాటు చేసేసారు. ఇంతేత నా శ్లీలం కీర్తయేత్ ఏతాయేవ దేవత ప్రీణాతి అన్నది ఉపనిషత్తు వేదం చెప్పింది అయ్యా నాయన. ఇప్పుడు అశ్లీలమైన మాట నోటంట రాకుండా తగ్గించుకుందుకు ప్రయత్నం చేయి. అశ్లీలమైన మాట పలగ్గానే ఈ అశ్లీలమైన మాటలను పైనుండి విని వీడి నోటి నుండి రాకూడని మాట వచ్చిందే అని మీదనున్న భగవంతుడు ఆయా దేవతలు వీడికి ఇట్లే వాక్కోవచ్చుగాక అంటూ ఉంటారు, తథాస్తు తథాస్తు అంటూ ఉంటారు. కాబట్టి అది పలకకూడదని మన పెద్దలు చెప్పారు. కనుక మనం అశ్లీలమైన వాక్కుని సాధ్యమైనంత వరకు తగ్గించుకుందుకు ప్రయత్నించాలి. అది మన రామచంద్రుడు. ఇంకా ఆయన యొక్క కృతజ్ఞత, ఆయన యొక్క దయ, ఈ రెండు గుణాలని చెప్పాడు ఈ అయోధ్యాకాండలో మహాగుణశాలి. ఆయన రెండు శ్లోకాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి న స్మరతి అపకారాణాం శతమపి ఆత్మవత్తయ. ఎవడైనా ఇట్లో ఒకలా చేయాలని అనుకోకుండా వాడంతటా వాడి పని చేసుకుంటూ ఉంటే మన పని కూడా అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా వాడి వల్ల ఉపకారం జరిగింది. జరిగితే రాముడు మీరు నాకు ఉపకారం చేశారు ఉపకారం చేశారు అని కథంచిత్ ఎట్లో ఒకల ఉపకారేణ కృతేన ఏకేన ఒక్క ఉపకారం చేస్తే ఆయన తుష్యతి పొంగిపోయేవాట మనస్సులో. అపకారాలు 1000 చేసిన ఈ శ్లోకంలో అందం కావ్యంగా చూడాలి రామాయణాన్ని, ఒకటి ధర్మశాస్త్రంగా చూడాలి రామాయణాన్ని, నీతిశాస్త్రంగా చూడాలి, మంత్రశాస్త్రంగా చూడాలి, ఔపనిషద రహస్య ప్రతిపాదకమైన అధ్యాత్మ గ్రంథంగా చదవాలి. శ్రీరామాయణం చదివేటప్పుడు 4-5 రకములుగా చదవాలి. ఈ చెప్పడంలో అందం చూడాలి. కావి శ్లోకం రాశాడు ఒక్క ఉపకారం అని, అక్కడ ఏకేనా వేశాడు ఒకటి. సంస్కృతంలో ఒకటి అని వెయ్యక్కర్లేదు, ఏకవచనం అంటే ఒక్కటే. కాబట్టి ఉపకారేణ అంటే ఒకటే, కానీ ఏకేన ఉపకారేణ ఒక్క ఉపకారం చేస్తే తుష్యతి పొందిపోతారు. అపకారములు అపకారాణం అపకారములు బహువచనం. బహువచనం అయితే ఎన్నైనా అవచ్చు 3 దాటి, శతమపి 100 సరే. ఈ 100 ఏమిటి చేస్తాడు, ముందు వేశాడు శ్లోకం చూడండి, నస్మరతి. అవి జ్ఞాపకం ఉన్నాయంటే నీ ముఖంలో వికారం కలక్క తప్పదు. మరిచిపోయే స్థితి కలగాలి మనస్సుకి జ్ఞాపకం. పక్క నుండి మన లాంటి వాళ్ళని జ్ఞాపకం చేస్తుంటాం, వీడండి దుర్మార్గుడు వాళ్ళు, మనం వెళుతూ ఉంటే మన దుడ్డిన తిట్టిన వాడు వీడండి, వీడండి మనకి వాళ్ళు హాని చేసిన వాళ్ళని చెబుతూ ఉంటాం బుద్ధిమంతులు. చెబుతుంటే వాళ్ళు అంటాడు, ఇది రాముని లక్షణం. నా స్మరతి అపకారాణాం శతమపి. ఏమండి ఏమైనా బుద్ధిలో జ్ఞాపక శక్తి పాపం దోషించిన ఏదైనా రోగం ఉందో ఏమిటో కాదయ్యా. ఆత్మవత్తయా శ్లోకంలో చివర వేశాడు, ఆత్మవత్తయా ప్రశస్తమైన స్వాధీనమైన మనసు కలవాడగుట చేతను, అది కారణం. ఇది ప్రధానముగా మనం నేర్చుకోవలసినది. ఎవరైనా ఉపకారం చేస్తే ఎలాగుండాలి, ఒకరు అపకారం చేసినప్పుడు దానిని ఎట్లా మరచిపోవాలో నేర్చుకోవాలి. రెండు మరొక్కటి మనము బాగా నేర్చుకోవలసినటువంటిది దయ. మానవులమై జన్మించినందుకు మనకందరికీ బాధపడుతున్న వాడిని చూసి సానుభూతి ఉండాలి. మనకంటే తక్కువ వారితో కలిసిమెలిసి తిరిగే శీలం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. దానిలో ప్రధానమైనదిగా దయని చెబుతూ ఆయన అంటాడు. ఆయన మనుష్యులందరూ అయోధ్యలో ఉన్నటువంటి మనుష్యులందరి యందు ఎవరికైనా ఆపద కలిగితే వ్యసనేషు మనుష్యాణం భృశంభవతి దుఃఖిత. శ్లోకాలు ఎందుకు చదువుతున్నానంటే శ్రీరామాయణంలో ఉండేటువంటి ఆ శ్లోకాలలో ఉన్నటువంటి కవిత్వం యొక్క అర్థం చూపిద్దామని మనవి చేస్తున్నాను. మనుష్యులకు ఎవరికైనా ఆపద కలిగితే, వ్యసనం అంటే ఆపద, ఆపద కలిగితే భృశం ఎక్కువగా దుఃఖిత దుఃఖము గలవాడు భవతి అగును, దుఃఖపడిపోతాడట. ఇక్కడ ఈ శ్లోకంలో ఒక చాలా అందమైన సన్నివేశం చూడాలి. ఆపద కలిగిన వాడికి ఆపదలలో అని బహువచనం వేశాడు. మనుష్యాణం మనుష్యులకు ఆపదలలో, బంధువునాం కాదు, స్వదేశీయానాం కాదు, మనుష్యాణ మనము ముందు మన రాష్ట్రం, లేదా ముందు మన ఇల్లు, మన ఊరు, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం ఇలా వెళతాం ప్రేమించడానికి. ఆయనో మనుష్యాణం మనుష్యులకు, వ్యసనేషు ఆపదలు, ఆపదలని బహువచనం ఎందుకంటే పెద్ద ఆపద చిన్న ఆపద మన లెక్కలో ఉంటాయి.
ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, వెలువలో తన్నుకుపోతుంటాడు, ఏమిరా అంటే కడుపునప్పుడు, కడుపునప్పుడురా వెళ్ళిపోతామని పలకరించక్కర్లేదు. క్యాన్సర్ వ్యాధి అయితేనే గొప్పదని, కడుపునొప్పి అంటే తక్కువదని. కానీ వాడు బాధపడేవాడికి కడుపునొప్పి ఎంత చచ్చిపోయేంత బాధపడిపోతూ ఉంటాడు, పాపం తగ్గిపోతుంది కానీ వాడికి అప్పుడు ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. కాబట్టి వాడి స్థితిలో ఆలోచించు, కానీ నీ దృష్టితోటి దాని యొక్క విలువలను కట్టకు. వ్యసనేషు మనుష్యాణం దుఃఖిత, దుఃఖము గలవాడవుతాడు. ఎంత భృశం, భృశం అంటే ఎక్కువ, ఎవరికంటే ఎక్కువ? ఆ ఆపద పొందిన వాడికి కలిగిన దుఃఖము కంటే ఈయనకి ఎక్కువ. అట్లా ఉంటుందా ఎక్కడైనా? ఉంటుంది నిజమైన ప్రేమ ఉంటే. ఎక్కడ చూపించారు దృష్టాంతం మనకి వారు, మన పెద్దలు? తల్లి పిల్లడిలో చూపించారు. పిల్లడు బాగా నడవడం రానివాడు, పాకుతూ పాకుతూ వచ్చాడు. ఇట్లా ఎత్తైన గట్టు మీద ఉన్నాడు, కిందకి పడిపోతూ ఉంటాడు. ఇక్కడ తల్లి నిలబడ్డది, పక్కవారితో మాట్లాడుతోంది, పిల్లవాడు కిందకి దెబ్బన పడ్డాడు. వెంటనే తల్లి పరిగెత్తింది, వాడిని తీసింది, వాడు నవ్వుతున్నాడు. కానీ తల్లి మాత్రం ఏడు పాగలేదు. అమ్మా అమ్మా పాపిష్టి తల్లిని, పాపిష్టి తల్లిని పరాకునున్నానే అని ఏడుస్తుంది. వాడు దుఃఖిత, ఈమె భృశం దుఃఖిత. కాబట్టి భృశం ఎక్కువ వస్తుంది ప్రేమ ఉంటే. కాక భవతి అన్నాడు. సంస్కృతంలో భవతి అంటే ప్రజెంట్ అండ్ వర్తమానంలో ఎల్లప్పుడూ ఉండేదానికి భవతి అంటారు. సూర్యుడు దయించును తూర్పున పాలు తెల్లగా ఉండును. అలాగే దుఃఖిత భవతి, ఎప్పుడు దుఃఖం గలవాడై ఉండును అంటే ఎప్పుడు పర్మనెంట్ దుఃఖమా రాముడికి? ఆ పర్మనెంటే. అలాగుంటుందా? ఈ పడిపోయి ఎప్పుడో ఒకనాడు ఇలా నూతులో పడ్డాడు, తీసింది తల్లి, ఆ పిల్లడు పెరిగిపోయినాడు. ఇప్పుడు మంచి పోలీస్ ఆఫీసరు, టాప్ 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 అని బూట్లు వేసి నడుస్తున్నాడు, ఇంట్లోంచి వస్తున్నాడు. ఈ తల్లి వాడి దగ్గరికి ఉంటుంది, వెళుతూ ఉంటుంది, నాయన జాగ్రత్త, నాయన జాగ్రత్త అంటుంది, పడిపోతాడన్నట్టు. ఇల్లి పక్కన ఒక ముసలావిడ, అప్పుడు చూసిన ఆవిడ అక్కడ పక్క నుండి, ఈ అబ్బాయి అమ్మా అప్పుడు నూతులో పడిపోయిన అబ్బాయి అంటుంది అనుకోండి, వీడేనమ్మా అని మళ్ళీ కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఎందుకు ఇవాళ పడ్డాడా, ఎప్పుడో పడ్డాడే అంటే ఇప్పటికీ ఆ దుఃఖం ఉంటుంది. కాబట్టి భవతి, కాబట్టి వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత, ఇది రామాయణం. ఉత్సవేషు, వారికి ఏమైనా సంతోషమైన ప్రియమైన వృత్తాంతములు జరిగితే అప్పుడెలాగుంటాడు రాముడు? పితేవ పరితుష్యతి, తండ్రిలా సంతోషిస్తాడు. దుఃఖంలో వాడికంటే ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు, సుఖంలో వాడు అనుభవించినట్టు అనుభవించాడు, వాడి తండ్రిలాగా అనుభవిస్తాడు. ఏమిటి తేడా? వాని వలె అనుభవించును, వాడు ఆనందించినట్టు ఆనందించును అనకూడదు. ఏమండి అంటే వాడు ఆనందించినట్టు నువ్వు ఆనందిస్తే నువ్వు కావు, తండ్రిలాగా ఉండాలి. తండ్రి గొప్ప ఏమిటి అంటే ప్రేమ అనే దానికి నిర్వచనం చెప్పారు మనకి సంస్కృతంలో భవభూతేనో మహాకవి. ప్రేమ అంటే ఏమిటి అంటే ఒకరికి సుఖము కలిగితే, వారు ఆనందముగా ఉంటే, ఆ ఆనందముగా ఉన్న వారి యొక్క ఆనందాన్ని చూచి తాను దుఃఖమనుభవిస్తున్న దుఃఖాన్ని తాను మరచిపోయి తాను ఏదో సుఖమును అనుభవిస్తున్నట్టు మనసు లోపల స్థితి కలిగితే దాని పేరు ప్రేమ. ఎలాగుంటుందా? తల్లికి జ్వరము, బట్టలు లేవు, దరిద్రం అనుభవిస్తోంది, భోజనం లేదు, చాలా ఇబ్బంది పడుతోంది. కుర్రవాడు ఆ పుట్టినరోజు పండుగ, మంచి డ్రెస్ వేసుకున్నాడు, మంచి పిండి వంటలు తిన్నాడు, మంచి సంతోషంగా వచ్చాడు, అమ్మా అని మీద పడ్డాడు. ఇప్పుడు ఏమైంది? సుఖమనుభవించిన వాడు కుమారుడు, దుఃఖము తొలగినది తల్లికి. కాబట్టి ఎవరు సుఖమనుభవిస్తే నీ దుఃఖము తొలుగుతుందో నీకు వారి మీద ప్రేమ ఉన్నట్టు లెక్క. కాబట్టి ప్రేమ అనగా ఒకరు సుఖిస్తే తాను పొందే ఆనందము కలిగే స్థితికి ప్రేమ అయి పేరు. అట్టి ప్రేమ కలిగినటువంటి వాడు తండ్రి, పిల్లడికి చదువు చెప్పిస్తాడు, కావలసినంత డబ్బు పెడతాడు, చదువు అయిపోతాడు టాటా చెప్పేసి ఫారిన్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కావలసినంత సంపాదించుకుంటాడు, ఇక్కడ ఫారిన్ లేడీని వివాహం చేసేసుకుంటాడు. హాయిగా వాడు ఉంటాడు, ఉత్తరాలు రాస్తుంటాడు ఫోన్లో. వాడు ఈయన ఇక్కడ పాపం మనలాగే ఉండి మా వాడండి కులాసాగా ఉన్నాడండి, మా వాడండి హాయిగా ఉన్నాడు, వీడి కబుర్లు చెప్తూ ఉంటాడు. ఆనందం మాత్రం ఈయంది, అనుభవిస్తున్న సుఖం వాడిది. ఈయన ఇక్కడ దుఃఖం అనుభవిస్తున్నా, దుఃఖము తొలగిపోయి తాను ఆనందించడానికి పితేవా తండ్రి వలే, అది ఉత్సవములలో అనుభవించే స్థితి. ఇది కలగాలి మానవునికి. ఇది మనకు ఉండేటువంటి దయాగుణమును వివరించాడు స్వామి వాల్మీకి మహర్షి శ్రీరాముని యొక్క గుణగణములను చెబుతూ. మనం ఎంత దానిని అనుసరించాలో నేర్పడం కోసమని అయోధ్యాకాండలో రెండు సర్గలు రాముని గుణాలని వర్ణించాడు. ఏమిటి అవసరం వచ్చింది? దశరథ చక్రవర్తి గారికి కుమారుడికి పట్టాభిషేకం చేయాలనే సంకల్పం కలిగింది. భరతుడు మేనమామ గారింటికి వెళ్ళాడు. ఈయన వివాహ సమయంలో ఆ కైకేయికి పుట్టిన కుమారుడికి రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు. అది ఆయనకు ఒక్కడికి తెలుసును, ఎవరికీ చెప్పలేదు, చాలా గుప్తంగా ఉంచాడు. ఏమో ఎవడికి పుడతాడో చూద్దానులే, ఇప్పటి నుంచి ఎంకొమ్మ ములుక్కుపోయిందని. పుట్టడంలో ముగ్గురికి పుట్టేశారు. అందులో పెద్దవాడు రాముడు పుట్టాడు కౌసల్యకి, కైకేయికి చిన్నవాడు పుట్టాడు, రాజ్యాధికారం రామునికి, గుణములలో గొప్పవాడు రాముడు, తనకు ప్రీతిని కలిగించేవాడు రాముడు. రామునికి తప్ప వేరొకడికి రాజ్యం ఇవ్వడం మనసులో ఇష్టం లేదు, కానీ తాను ఆడిన సత్యమునకు కట్టుబడి ఇవ్వక తప్పదు. ఏమి చేయాలి? ఎవరికి తెలియకుండా సత్యాన్ని ధర్మం చేత
కప్పిపుచ్చుదాం అనుకున్నాడు. ధర్మం ఏమిటి? ప్రజాభిమతాన్ని పాటించడమే రాజుకు ధర్మము. ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు. పిలిచాడు అందరినీ. మంత్రి సామంత పురోహితులందరూ వచ్చారు. అయ్యా, మా రాముడు చాలా బుద్ధిమంతుడు, గుణవంతుడు, నేను పెద్దవాడిని అయ్యున్నాను, 60,000 సంవత్సరములు రాజ్యం పరిపాలించి ఈ తెల్ల గొడుగు కింద నిలచి ఉండి ఈ జుత్తంతా తెల్లగా అయిపోయింది, కాబట్టి ఇంకా మా అబ్బాయికి రాజ్యం ఇస్తాను, మీరందరూ అంగీకరిస్తే అన్నాడు. అంటే ప్రజలందరూ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ఒకసారి విమానం కంపయన్నవా, ఆ టాప్ ఒకసారి గజగజ వణికేలా, ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం అన్నారందరూ. ఇచ్చామహ కోరుచున్నాము. ఏమి కోరుతున్నాము? మహాబాహుం రఘువీరం మహాబలం, మహాబలుడు రఘువీరుడు అయినటువంటి స్వామి రామచంద్రుణ్ణి గజేన మహతాయాంతం తెల్లని ఏనుగు మీద స్వామి ఊరేగుతూ ఉండగా, శ్వేతఛత్రము ఆవరించి ఉండగా దర్శించాలని కోరుతున్నాము అన్నారు ప్రజలందరూ. ఇది శ్లోకం రాసే విధం తెలియాలి. ఇది కవిత్వానికి చాలా అవసరం. ఎవడు ఎలా మాట్లాడేటప్పుడు ఏ భావాన్ని చెప్పేటప్పుడు ఎలా మాట్లాడతారో తెలియాలి. ఇప్పుడు మనం ఒకసారి అడుగుతాం అనుకోండి, ఓటుగడి తీసుకుంది కదా, తమరందరూ మరొక అరగంట ఉపన్యాసం చెప్తే వింటారా వినగలరా అంటారనుకోండి, అంటే మేము అందరము ఇంకను అరగంట కాలము ఉపన్యాసమును వినగలము అని వాక్యం అంటాం. మనం వింటాం 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 అనాలి. ముందు క్రియ మాట్లాడాలి. అందుకే మొట్టమొదటి భయము కర్త కర్మ క్రియలో మాట్లాడకూడదు. మాట్లాడరు ఎవడును, అది నేచురల్, సహజం కాదు. ఇప్పుడు ప్రజలను అడిగాడు ఆయన, అయ్యా మీకందరికీ రాముడు పట్టాభిషేకం చేస్తాం ఇష్టమా? ఇచ్చామహా. ఇది శ్లోకం అండి. ఇలా రాయాలి శ్లోకం అంటే ఎక్కడ ఎత్తుకోవాలో, ఏ సన్నివేశంలో ఎలా మాట్లాడతామో తెలియాలి. ఇచ్చామహా కోరుతున్నాం. ఏమిటి కోరుతున్నారయ్యా? రఘువీరం మహాబలం రామం ఛత్రావృతాననం గజేన మహతాయాంతం ద్రష్టుం ఇచ్చామహా కోరుతున్నాం అన్నారు. దీనికి సంతోషం లోపల. కానీ చిన్న ఒక్కసారి వీళ్ళని మళ్ళీ ఒక మాట కదలిచి చూద్దామని, ఏమయ్యా 60,000 సంవత్సరాల నుంచి పరిపాలన చేశాను, ఏదో లాంఛనంగా పిల్లవాడికి పట్టాభిషేకం చేయాలి కనుక పట్టాభిషేకం చేస్తాను, మేమందరినీ అడిగి చేద్దామని అడిగితే వెంటనే ఏకగ్రీవంగా అందరూ మారుమాట లేకుండా రాముడు కావాలన్నారే. ఒక్క మాటైనా మర్యాదకైనా, స్వామి దశరథ నీవే మరొక 10 ఏళ్ల పాటు ఉంటే బాగుండు అనలేదే, నేనేమైనా అధర్మంగా పరిపాలించానా, నేను మీ మనసులకు ఏమైనా క్లేశం కలిగించానా, ఎందుకంత ఏకగ్రీవంగా అనవలసి వచ్చిందని అడిగాడు. అడిగితే ప్రజలు చెప్పారు, స్వామి దశరథ నృప, అది నీ దోషం కాదు మా దోషం కాదు, రామచంద్రుని గుణములలో ఉన్న దోషము. బహవో నృప కళ్యాణ గుణాహ పుత్రస్య సంతితే. బహవహ, ఎన్ని గుణాలు ఉన్నాయో చెప్పలేము. కళ్యాణ గుణాహ తే పుత్రస్య సంతి, నీ కుమారుడికి అనేక అనేకములైన కళ్యాణ గుణములు ఉన్నాయ్యా. ఇప్పుడు ఆనందం అయిపోయింది దశరథుడికి. ఏది చెప్పండి అన్నాడు. అని వాళ్ళు చెబితే మళ్ళీ గుణాలు విన్నాడు. ఇది అయోధ్యాకాండ 2వ సర్గ. ఈ 2 సర్గలు చదివితే ఎవళ్ళ పిల్లలైనా కానీ కొంచెం గుణవంతులు కాకుండా ఉంటే ఈ 2 సర్గలు పారాయణ చేయమన్నారండి. ఎందుకంటే పిల్లల గుణాలు వస్తాయట, మనం పారాయణ చేస్తే పిల్లల గుణాలు వస్తాయట. కాబట్టి పిల్లలు ఎవరైనా దుర్మార్గులుగా మన మాట వినకుండా కానీ తిరుగుమూతులుగా ఉంటే వాళ్ళని బాగు చేసుకుంది ఈ 2 సర్గలు పనికి వస్తాయి. ఇట్లా మంత్రాలు మంత్రాలు రామాయణం అంతా, అది వాల్మీకి ఋషి ప్రోక్తం కనుక. సరే, ఈ విధంగా అయిపోయింది. పట్టాభిషేకం సిద్ధం చేశాడు. ఏం చేయాలని సిద్ధపడ్డాడు? సత్యముగా కైకేయి కుమారుడికి తన ఆడిన మాట ప్రకారాలి, కానీ దానిని మరుగుపరిచి ధర్మమనగా ప్రజాభిమతము, ప్రజాభిమత పాలనము రాజధర్మము కనుక రాజధర్మము చేత దానిని మరుగుపరిచి సత్యమును అడుగున పెట్టి ధర్మాన్ని దాని చేత సరిదిద్దుదామని స్వామి ప్రయత్నించాడు దశరథుడు. ప్రయత్నించేసరికి విఘ్నం వచ్చేసింది. సిద్ధపెట్టాడు. లోపల తెలుసున్న లొసుగే, పిలిస్తే రాముడు ఒప్పుకోడేమో అని భయం, భరతుడు అంటాడేమో అని మళ్ళీ ఏకాంతంగా పిలిచాడు. మళ్ళీ వెంటనే సభలోకి పిలిచాడు, చెప్పాడు, ఊరుకున్నాడు. రాముడు అంటే చూడాలి మీరు అక్కడ ఒక్కసారి మాట్లాడు, ఎంత మిత భాషో. తండ్రి చెప్తే దాన్ని నేను తిరిగేమిటి? ఎస్ అన్నాడు, నమస్కారం చేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఏకాంతంగా మేడ మీద కూడిపోయి సుమంత్రుని పంపించాడు, రాముడిని తీసుకురా. మళ్ళీ తీసుకొచ్చాడు. మేడ మీద కూర్చొని ఏకాంతంగా వచ్చిన తర్వాత దగ్గరగా తీసి కూర్చోబెట్టుకొని, నాయన రామ, నేను పెద్దవాడిని అయిపోయినాను, నా జాతకంలో గ్రహచారం బాగులేదు, అన్నీ దుశ్శకునాలు కలుగుతున్నాయి. భరతుడు ఇప్పుడు ఊళ్ళో లేకుండా ఉండగానే నీకు పట్టాభిషేకం చేయాలని ఉంది, కాబట్టి నువ్వు సిద్ధపడవలసిందని చెప్పాడు. అంటే దురుద్దేశం ఉన్నట్టు అభివ్యక్తమై కాకుండా చేశాడు. విన్నాడు రాముడు, అప్పుడు మాట్లాడలేదు సరే అన్నాడు, వెళ్ళాడు అవతలికి వెళ్ళాడు. ఈ రామలక్ష్మణుల యొక్క మైత్రి ఎంత గొప్పది అంటే, వెళ్ళి కౌసల్యతో చెప్పి అమ్మ సంతోషించిన తర్వాత లక్ష్మణుడితో అంటే, లక్ష్మణ ఇదిగో ద్వితీయం మే అంతరాత్మానం శ్రీరియం త్వాముపస్థిత, నా 2వ అంతరాత్మ వినువు, ఇదిగో నీకు రాజ్యం వచ్చింది. ఎవరికి రాజ్యం వచ్చింది? రాముడికి కాదుట, తన అంతరాత్మ అయిన లక్ష్మణుడికి రాజ్యం వచ్చింది.
నీకోసమని రాజ్యాన్ని అంగీకరించాను రమ్మన్నాడు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత వెంటనే మరునాడు తెల్లవారేసరికి పట్టాభిషేకం అయిపోయింది. మందర చేసినటువంటి పని మనకందరికీ తెలుసును కథ. ఏమి జరిగింది అంటే, ధర్మాన్ని సత్యాన్ని రెండింటినీ సమముగా పరిపాలించాలి. ధర్మం కోసం సత్యాన్ని మట్టుబెట్టినా, సత్యం కోసం ధర్మాన్ని అతిక్రమించినా, అవి రెండూ కూడా మనకి అనర్థకరములే అవుతాయి, కానీ అర్థకరములు కావు. లేకపోతే త్రికాలజ్ఞుడైన వశిష్ఠుడు పెట్టిన ముహూర్తం, రేపు పుష్యమి మధ్యాహ్నం 12 గంటలకు పట్టాభిషేకం అన్నాడు, ఆ సమయానికి సమంగా అరణ్యానికి వెళ్ళడానికి నారబట్టలు ధరించాడు స్వామి. ఏమి దీనికి కారణం? సత్యధర్మముల యొక్క విలువను చేయడానికి. అయితే దశరథుడు ఎందుకు ఒప్పుకోవాలి? వెంటనే కాదు, ఏమైనా సరే వల్ల కాదనకూడదా? దానికి వాల్మీకి చెప్పాడు, భార్య మీద మోహము చేత కాదు, సత్య పాశేన సంయత, లోపల సత్యమంటే రాజుగా అతనికి ఉన్నటువంటి పట్టుదల గట్టిదే, కానీ బాహ్యముగా రాముని ఎందుండే ప్రీతి చేత సత్యమును మట్టుపెడి ధర్మాన్ని దానిపై ఆచ్ఛాదించి సత్యధర్మములలో సత్యము కంటే ధర్మమునకు ప్రాధాన్యమిచ్చి చేయాలనుకున్నాడు. ఈ సంగతి గుర్తించింది కైకేయి. ఆమె ధర్మానికి ప్రాధాన్యం కాకుండా సత్యానికి ప్రాధాన్యమిచ్చి, సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్యమందు ధర్మమున్నది కానీ ధర్మమందు సత్యం లేదయ్యా, సత్యమనేది ఎప్పుడూ స్థిరముగా ఉండేది, ధర్మమనేది మారేది, కాబట్టి ధర్మము కాదు ప్రధానము, సత్యము ప్రధానము అని, సత్యమందు ధర్మమున్నదని, సత్యాదర్థ ప్రభవతి, సత్యము వల్ల అర్థము కలుగుతుంది, సత్యాత్ ప్రభవతే సుఖం, సత్యం వల్ల సుఖం కలుగుతుంది, సత్యమూలమీ జగత్తంతా సత్యమందు ప్రతిష్ఠితమై ఉంది, సత్యమును వదిలితే నీకు దేశము నీవు అంతా నాశనమైపోతుందని భయపెట్టి ఆయన సత్యమును కట్టుబెట్టి నిలబెట్టేసింది. రామచంద్రుడిని వదిలాడు. రామచంద్ర ప్రభువు వచ్చాడు, అంగీకరించేశాడు. అయిపోయి యువతలకు వచ్చేశారు. వచ్చేసిన తర్వాత లక్ష్మణస్వామికి రాముడంటే చాలా వెర్రి ప్రేమ. ఎంత ప్రేమ, చిన్నప్పటి నుంచి నేను మనవి చేశానే, పుట్టిన దగ్గర నుంచి ఇద్దరికీ ప్రేమ. బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ లక్ష్మణో లక్ష్మీవర్ధన, చిన్నప్పటి నుంచి ప్రేమే. ఉయ్యాలలో పడుకున్నప్పటి నుంచి లక్ష్మణుడు లేని రాముడు నిద్రపోడు, లక్ష్మణుడు లేని రాముడు బువ్వ తినడు, అలాగుండేది. ఏమండి అంటే దీనికి సమాధానం చెప్పాడు తరువాత రామాయణంలో వాల్మీకి. ఏమి నిద్ర ఎందుకు పోడు, ఆహారం ఎందుకు తీసుకోడు, మృష్టమన్నముపానీతమశ్నాతి నచతం వినా, లక్ష్మణుడు లేనిది తినడు పరి మంచి అందమైన భోజ్యమైన పదార్థమైన. ఏమి నిద్రపోడు, ఏమి అంటే లోపల ప్రాణము లేకపోతే నిద్ర ఏమిటి, కుడిచేయి లేకపోతే భోజనం ఎట్లా, రాముడెవరు లక్ష్మణుడెవరు రామునికి, రామునికి రామస్య దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చర వివరణమిచ్చాడు తరువాత. వెలుపల తిరిగే ప్రాణమే లక్ష్మణుడు, వారి ప్రేమ అట్లాంటిది. వారిద్దరి ప్రేమను మనకు చూపిస్తూ జీవ పరమాత్మల యొక్క సంబంధం ఏమిటో గుర్తు చేస్తున్నాడు ఒక్కసారి. మన జీవునకు మన ఆత్మకు పరమాత్మతో ఉండే సంబంధం ఎలాంటిది అంటే, ప్రాణమునకు మనకు ఉండే సంబంధము లాంటి సంబంధము. నిద్రపోవడం అంటే ఏమిటి, చాందోగ్యోపనిషత్తు చెప్పింది. సుషుప్తి అంటారు మనకి మూడు దశలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే మేల్కొని ఈ స్థూలమైన ప్రపంచములో స్థూలమైన పదార్థములను ఇంద్రియముల ద్వారా గ్రహించి ఉండే స్థితికి జాగ్రత్త అవస్థ అని పేరు. స్వప్నావస్థ అంటే ఇంద్రియములన్నీ విశ్రాంతములై ఇంద్రియ వ్యాపారములు విరమించి కేవలము మనస్సు మాత్రమే పనిచేస్తూ ఉండేటువంటి స్థితికి స్వప్నావస్థ అని పేరు. ఈ రెండిటికీ అవతల సుషుప్తి అనే ఒక అవస్థ ఉన్నది. సుషుప్తి అంటే ఏమి అంటే ఉపనిషత్తు చెప్పింది, అప్పుడు సుష్టు అపీతోభవతి స్వపితి నామ. అప్పుడు ఈ మన ఆత్మ, ఇంతసేపు జ్ఞానము కలది మన ఆత్మ, మన ఆత్మలోనున్న జ్ఞానము ప్రసరించే ద్వారములు మన ఇంద్రియములు, మనస్సు. మనస్సు ఇంద్రియములలోకి జ్ఞానము ప్రసరించే ప్రధాన ద్వారం. ఈ మనస్సులోంచి వెలుపలికి వస్తే ఇంద్రియముల ద్వారా బాహ్య ప్రపంచమందు ప్రసరిస్తాయి, ప్రసరించి విషయములను మనకు అందిస్తాయి. కాబట్టి జ్ఞానము లోపలిదే, లోపలి జ్ఞానము ప్రసరిస్తుంది, విషయమును గ్రహిస్తుంది, లోపలికి అందిస్తుంది, లోపల నిలవ చేస్తుంది. దానివలన సంస్కారములు వాసనలు ఏర్పడతాయి, లోపల మనము సమస్తము స్మృతిలో ఉంచుకుంటాం, మరల కావలసినప్పుడు వెలికి తీస్తూ ఉంటాం. కాబట్టి లోపల ఉన్నది జ్ఞానము కానీ వెలుపలిది కాదు. ఈ జ్ఞానము లోపలికి వెళ్ళిపోతే ఇంద్రియములు వ్యాపారము మానేస్తే బాహ్య ప్రపంచము తెలియదు, మనసు పనిచేయడం మానేస్తే ఆంతర ప్రపంచము కూడా తెలియదు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఈ ఆత్మ లోపలికి వెళ్ళిపోయి, ప్రాజ్ఞేన ఆత్మన సంపరిష్వక్త, లోపల పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మతోటి గాఢాలింగనము చేసుకుని పడుకుంటుందిట ఎవరు, మన ఆత్మ. పడుకుంటే అప్పుడు సుష్ఠు అపీతోభవతి, సుష్ఠు బాగుగా, అపీత అపీత అంటే లయమైపోవును. లయమంటే అర్థమేమనగా, ఉప్పు తెచ్చి అవి నీళ్ళలో పడేస్తే ఈ నీళ్ళలో పడేసిన తర్వాత కొద్దిసేపటికి ఆ ఉప్పు గడ్డలు మరి కనపడవు. ఉప్పు ఉన్నదా లేదా అంటే కంటితో చూస్తే కనపడడానికి తగినట్టు లేదు. అప్పుడు తాను వేరు చేయడానికి వీలు కాకుండా నీటితోటి కలిసిపోయినటువంటి దశకు అప్యయమని పేరు, ప్రళయమని పేరు.
కాబట్టి పరమాత్మతో విడదీయడానికి వీలు కాకుండా అదే ఇది అన్నట్లుగా కలిసిపోయి ఉండే స్థితిని పొందుతుంది మన ఆత్మ. అది మనము రాత్రి పడుకున్నప్పటి స్థితి. అప్పటి నుంచి లేచి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది? బాహ్యం కించన వేద నా అంతరం. లోపల ఏమీ తెలియదు, బయట ఏమీ తెలియదు. లేచాం, లేచి వదిలికి రాగానే ఏమంటాం? అబ్బా ఎంత హాయిగా నిద్రపట్టిందిరా, నా ఒళ్ళు నాకు తెలియలేదు అంటాడు ప్రతివాడు. అంటే అర్థమేమిటి? శరీరం యొక్క స్పరిశ, శరీరం యొక్క స్మరణ, నేను బ్రాహ్మణుణ్ణి, నేను లావుగా ఉన్నాను, నేను రోగముతో ఉన్నాను, ఈ భావనలు ఏవి లోపలికి ఉండవు, వెళ్ళవు. కేవలముగా పరమాత్మతో ఆయన స్వరూపం ఏమిటి? ఆనందము. ఆనందముతో తాను కలిసి ఉండి అనుభవించి లోపలికి వచ్చి ఏమన్నాడు? నేను హాయిగా ఉన్నాను, ఒడలు నాకు తెలియలేదు. ఈ రెండు మాటలు నిద్రలేచిన వాడు అంటాడు కనుక లోపల ఆత్మ పరమాత్మతో కలిసి ఉంటాడు. అది సుషుప్తి. ఈ సుషుప్తి అనేటువంటి అవస్థ కలుగుతుంది రాముడికి ఎప్పుడు? లక్ష్మణుడు తనతో కలిస్తే. ఇది నిద్ర. కాబట్టి రాముడు నిద్రపోడు. ఎప్పుడు నిద్ర? లక్ష్మణుడితో కలిస్తే. అంటే జీవుడు పరమాత్మతో కలిస్తేనే నిద్ర. ఈ రహస్యం చెప్పాలి. చెప్పడానికి రామలక్ష్మణుడు సంబంధాన్ని గుర్తు చేశాడు. తింటాడు లక్ష్మణుడు ఉంటేనే, లేకపోతే తినడు. అంతే, భగవంతుడు ఏమీ తినడు. ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉంటాయి. రెండు పక్షులలో ఒక పక్షి తింటూ ఉంటుంది ఫలాలని, ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది. ఒక పక్షి తినదు, హాయిగా ప్రకాశిస్తూ ఉంటుందని ముండకోపనిషత్తులో మన జీవ పరమాత్మల సంబంధం చెప్పాడు. పరమాత్మ తినదు, మన ఆత్మ తింటుంది. అయితే ఎప్పుడు తిండి? తిండి అంటే భోక్తృత్వం. ఎప్పుడు? అనుభవించడు. జీవద్వారా, జీవుని ద్వారానే భగవంతునికి. కానీ పరమాత్మకి ఏమీ భోక్తృత్వము లేదు. ఆయన కర్తృత్వం, ఆయనది ప్రేరణ, చేసేవాడు వీడు. ఈ రహస్యములన్నీ చెప్పాలి. చెప్పడానికి రామలక్ష్మణులు ఇద్దరు పెట్టి వారిద్దరితోటి ప్రవర్తన చేస్తూ వారి ప్రవర్తనలో ఆంతరమైన జీవస్వరూపాన్ని చెబుతూ బాహ్యముగా సోదరుల మధ్య ఉండవలసినటువంటి ధర్మాన్ని చెప్పి బాహ్య ధర్మాన్ని ఆంతర జ్ఞానముతో బాహ్యమైన జీవితంలో ప్రవర్తించవలసిన విధానాన్ని నేర్పుతున్నాడు స్వామి. వచ్చాడు ఇవతలకి రామచంద్ర ప్రభువు కైకే అంతఃపురం నుంచి. పగపట్టిన త్రాచుల రోజుతున్నాడు లక్ష్మణుడు, బుస కొడుతున్నాడు. ఆయన వైపు చూడకుండా వెళ్ళిపోతున్నాడు రాముడు కౌశల్య అంతఃపురానికి. నేను రెచ్చిపోతాడు, వెనుకనే వెళ్ళాడు. వెళ్ళి కౌశల్య అంతఃపురానికి వెళ్ళిన తర్వాత కౌశల్యాదేవి చాలా ఏడ్చి బాధపడి ఈ మాట విని వెళ్ళవద్దని వారించింది. అప్పుడు చెబుతాడు రామప్రభు, ఆయన తప్పు, నీవు భార్యవి, భార్య భర్త దగ్గర ఉండడం ధర్మం, నాతో అరణ్యానికి రావడం ధర్మం కాదు. నేను కుమారుణ్ణి, నా ధర్మం రాజు, తండ్రి, గురువు అయినటువంటి దశరథ చక్రవర్తి చెప్పిన మాట వినడం. లోకంలో ఎత్రయం తత్రయం పూజ్యం, తండ్రి, తల్లి, గురువు ఈ ముగ్గురి కంటే మనకి ఇచ్చినటువంటి జన్మలో గొప్పవారు ఎవరూ లేరు. వారి ఇక్కడ సన్నిహితమై ఉంటే వారి మాట విని వారికి సేవ చేయడం కంటే కర్తవ్యము లేదు, సేవించదగినది లేదు. కాబట్టి నా తండ్రి మాటను నేను వినడం నా కర్తవ్యం, ధర్మం. కాబట్టి నా ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి, నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పాడు. చెబితే ఈయన పక్కన ఉన్నాడు లక్ష్మణుడు, అమ్మ పక్కనుంది, ఏడుస్తోంది, తప్పకుండా మనకి సపోర్ట్ ఇస్తుంది అని ఈయన లేచాడు. లేచి, అమ్మ ఏమిటో ధర్మం ధర్మం అంటాడు, ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి? రాజ్యం సన్నిహితమై ఉంది, నేనున్నాను, నేను భుజమునకు తగలుచుకున్న విల్లు కానీ, నా మొరలో కట్టిన కత్తి కానీ, ఈ నాశి రావంధనార్థాయ నధనుర్భూషణాయమే, కత్తి మొలక కట్టుకుని షోగా చూపించడానికి కాదు, నధనుర్భూషణాయమే, ధనుసు నా భుజానికి అలంకారం కాదు రాముని కోసమని, నేను అందరినీ వారిస్తాను, రామచంద్ర ప్రభువుని రాజ్యం స్వీకరించమని చెప్తున్నాడు అన్నాడు. ఆయన విన్నాడు, విని, లక్ష్మణ, ధర్మ అర్థ కామములు మూడు మానవునికి సమానముగా పొందదగినవే, కానీ అర్ధకామములు మాత్రమే అనుభవిస్తే వాడు నశించిపోతాడు. మరేమిటి? ధర్మానికి అనుగుణమైన అర్థమును, ధర్మానికి విరుద్ధము కాని కామాన్ని అనుభవించాలి. ధర్మో యతస్యాత్ తదుపక్రమేత. అయితే అర్ధకామాలు ఉపేక్షించి ధర్మాన్ని ఆశ్రయిస్తే లభిస్తుందా? సుఖము లభిస్తుందా? శాంతి లభిస్తుందా? ధర్మాన్ని చేస్తూ కూర్చుంటే లభిస్తుంది. ఎట్లా లభిస్తుంది? ఆయన చెప్పాడు, ధర్మము మూడింటి ఫలమును ఇస్తుంది. ధర్మబద్ధమైన అర్థార్జనము చేసి అర్ధరక్షణము చేస్తే ధర్మము ఇచ్చే ఫలమునే అర్థము కూడా ఇస్తుంది. ధర్మావిరుద్ధమైన కామాన్ని అనుభవిస్తే కామం కూడా ధర్మం ఇచ్చే ఫలమునే ఇస్తుంది. ఎట్లాగు అంటే ఆయన చెప్పాడు, భార్యేవ వస్య అభిమత సుపుత్ర. ధర్మం నీకు మూడింటి ఫలాన్ని ఇస్తోంది. ఎలా? ధర్మపత్ని బలే. మనము ధర్మపత్ని అని అగ్నిసాక్షికంగా వివాహం చేసుకుంటున్నాం. ఆమె నీకు దేనికి ఉపయోగపడుతోంది? ధర్మానికి మాత్రమేనా? కాదు, కామనికి, అర్థానికి. భవిష్యత్తులో మన జీవితంలో మనను కనిపెట్టడానికి ఉత్తర వయస్సులో యోగ్యమైనటువంటి పరలోకములలో మనమున్నామని శ్రాద్ధాలు చేసే పుత్ర ప్రదానము చేసి ఉపయోగపడుతోంది. కాబట్టి నీకేమి చేస్తోంది భార్య? భార్యేవ వస్య అభిమత
సుపుత్ర, అభిమత సుపుత్ర, అభిమత అయి నీ కామపురుషార్థాన్ని సాధిస్తోంది, సుపుత్ర అయి నీ యొక్క అర్థాన్ని సాధిస్తోంది, నీకు ధర్మాన్ని ఆచరించడానికి తోడుపడి ధర్మం అనే పురుషార్థాన్ని నీకు సంపాదిస్తోంది. కాబట్టి ధర్మపత్ని అంటాం కానీ అర్ధపత్ని కామపత్ని అని మరిద్దరిని ఎవరు పెట్టుకోరు. కాబట్టి ధర్మపత్ని ఒక్కరితే, ఈ ధర్మపత్నియే అర్ధమునకు కామమునకు కూడా తనకి ఎట్లా సహకరించి అర్ధకామాన్ని కూడా తనకి సంతరించి పెట్టుదో, అట్లాగే మనం ఒక్క ధర్మమును అనుష్ఠిస్తే, ధర్మమును పాలిస్తే, ధర్మావిరుద్ధంగా కామాన్ని అర్థాన్ని సేవిస్తే మనకేమీ నష్టం ఉండదయా, సుఖం అనుభవిస్తాం. అయితే కేవలము కామమును ఇస్తే, కేవలం అర్ధమును అనుభవిస్తే అర్ధ అర్థము కలిగినటువంటి ద్వేష్యో భవతి అర్ధపరోహి లోకే. ఎవడైనా కేవలము డబ్బే 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 అని ఉంటే లోకమందరి పగకు గురి అవుతాడు. వాడి డబ్బు వాడు కూడబెట్టుకుంటాడు, ఎవరికి హాని చేయడు. ఓ టెర్రరిస్టులు అల్లర్లు వాడిని చంపేయడం కొట్టేయడం, ఎందుకండి వాడు ద్వేష్య భవతి. లేదయ్యా, కామాత్మత కేవలము తన కోరికలే తీర్చుకుంటూ కామభోగమే అనుభవిస్తాడా? నా ప్రశస్త, ప్రతివాడు చీ చీ అంటాడు, దూషింపబడతాడు. కాబట్టి ద్వేషింపబడకుండా దూషింపబడకుండా అర్థాన్ని పొంది కామాన్ని అనుభవించడానికి ధర్మబద్ధమైన అర్థాన్ని ధర్మబద్ధమైన కామాన్ని అనుభవించాలి. చేత మనం ధర్మార్థ కామములను మూడింటిని ఎలా వినియోగించుకోవాలో తెలియాలి. కేవలం అర్ధకాముల పరమ ప్రయోజనములైనా వాటిని ధర్మమును విడిచి అనుభవిస్తే లోకహాని అశ్రేయస్సు. కాబట్టి ధర్మముతో కూర్చి అనుభవించాలి కనుక ధర్మాన్ని పాటించాలన్నాడు. అని అయినా ఇంతకీ కైకేయిని దూషిస్తావు ఎందుకు లక్ష్మణ? కైకేయి ఏమి చేసింది? నేను సాయంత్రం దాకా మన ఎంతో ప్రేమించింది, కొడుకు కంటే మన మీద ఎక్కువ ప్రేమ. అటువంటి కైకేయి చేసింది ఏమీ లేదు, దశరథుడికి అంతకంటే ప్రేమ. వారిద్దరూ కలిసి గూడు పుఠాణి పన్ని ఏదో ఇంతకు ముందు నుంచి ఆలోచించి ఆలోచించి వాళ్ళు మనల్ని విన్నారు, కానీ ఇది ఇప్పుడు ఇవాళ హఠాత్ నిర్ణయం కాదయ్యా, దీనికి బ్యాక్గ్రౌండ్ చాలా ఉందన్నాడు మన లక్ష్మణస్వామి. తప్పు తప్పు, ఇది దైవం యొక్క నిర్ణయం. దైవ పౌరుషములకు సమన్వయం నేర్చుకోవాలి జీవితంలో, లేకపోతే శాంతి లేదు. ధర్మార్థ కామములకు సమన్వయం నేర్చుకోవాలి, లేకపోతే శాంతి లేదు. త్యాగభోగములకు సమన్వయం నేర్చుకోవాలి, లేకపోతే శాంతి లేదు. త్యాగభోగములకు సమన్వయం చెప్పాను నేను, ధర్మార్థ కామములకు సమన్వయం చెప్పాడు రామచంద్ర ప్రభు. ఇప్పుడు దైవ పౌరుషముల సమన్వయం చెప్తున్నాడు. దైవము మనకు ప్రతికూలముగా ఉంది, ఇప్పుడు మనం అనుసరించాలి అన్నాడు. దైవం ఎవరన్నాడు ఈయన? దైవమేమిటి? విక్లభ ధైర్యహీనోయ సదైవం అనువర్తతే. పిరికి గుండెవాడు, చేత కానివాడు దైవం దైవం అనాలి, కానీ నాలాంటి వాడిని ఎందుకయ్యా? నా పౌరుషము చేత దైవాన్ని నివర్తింపజేస్తానన్నాడు. నవ్వాడు రాముడు. దైవము కనపడేది కాదు అయ్, అది కేవలముగా కార్యరూపంలో కనిపిస్తుంది. నీకు పుట్టుక పుట్టారు పిల్లలు, పుట్టలేదు, పుట్టకపోతే దైవానుకూలం లేదండి. పుడితే మన ప్రయోజకత్వమా, డబ్బు వస్తే నీ ప్రయోజకత్వమా? కాదు. జయము కలిగింది, అపజయము కలిగింది, ఒక కార్యం సిద్ధించింది, సిద్ధించలేదు. వీటన్నిటికీ వెనక దైవం ఉన్నది, అది అనుకూలించినప్పుడే ఫలిస్తుందని నీవు తెలుసుకుంటే, పౌరుషము కాదని తెలుసుకుంటే, సిద్ధించిన నాడు అహంకారము, సిద్ధించిన నాడు నిర్వేదము కలగకుండా రెండిటికి అతిక్రమించి నీవు జీవించగలిగిన స్థితి పొంది శాంతిని పొందుతావు. అయితే దైవం అంటే ఏమిటన్నాడు? అసంకల్పితమే వేహ యద్ అకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అను దైవస్య కర్మతతు. మనం ఒకటి చేయాలని ప్లాన్ చేస్తాం, వెల్ ప్లాన్, చాలా బాగా డిజైన్ చేశారు, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, మరి ఏమో సరి అయిపోవడమే. అసంకల్పితం అనుకోలేదు, అకస్మాత్ హఠాత్తుగా. నివర్త్య ఆరంభం ఆరబ్ధం, ఆరబ్ధం మనము ప్రారంభించినటువంటి ఆరంభం ప్రయత్నాన్ని నివర్త్య మరలించేసింది. మరేమిటి జరుగుతుంది? మరేమిటి? మరేదో మరొకటి వచ్చేసింది. అసంకల్పితమే వేహ యద్ అకస్మాత్ ప్రవర్తతే, ఒక కొత్త రిజల్ట్ వస్తుంది. నేను అనుకోలేదండి, అనుకోలేదండి. అనుకుంటే దైవం కాదురా, అనుకోకుండా హఠాత్తుగా వచ్చి నీవు అనుకున్న దానిని మరలించి కొత్తది ఫలితం వస్తే దాని పేరు దైవం అంటారయ్యా. అందుచేత దైవం అనేది కనపడేది కాదు, అది వెనకాల లేకపోవడం చేతనే మన కార్యము నెరవేరలేదనే గుర్తింపు నీకుంటే నీకు శాంతి కలుగుతుంది, లేకపోతే అశాంతి కలుగుతుంది. కనుక దైవ పౌరుషములకు సమన్వయం నేర్చుకోవాలి మనం జీవితంలో, ధర్మార్థ కామములకు సమన్వయాన్ని నేర్చుకోవాలి, త్యాగం అనేది జీవితానికి ముఖ్యమని గుర్తించాలి అని లక్ష్మణస్వామికి నచ్చజెప్పి అరణ్యానికి బయలుదేరుతాడు రామచంద్ర ప్రభు. రేపు తరువాత విషయం విజ్ఞాపనం చేస్తాం. స్వస్తి ప్ర శ్రీరామాయణం వేద ప్రతిపాదిత ధర్మ ప్రతిపాదకమైన గ్రంథం. శ్రీరాముడు వేదవేద్యుడైన పరమపురుషుడు. ధర్మం అంటే ఒక వస్తువు ఇది అని చెప్పడానికి నిరూపణగా చెప్పేదానిని ధర్మం అంటారు. భూమికి ధర్మం గంధం అంటే వాసన, అలాగే అగ్నికి ధర్మం ప్రకాశము దాహకము, అది వెలుగుతుంది కాలుస్తుంది. అట్లాగానే మనకు మానవులకు ధర్మమేమి?
అంటే మానవుడు అంటే మానవ అనే పేరు గల శరీరములోనున్న ఆత్మకు ధర్మమేమి అంటే రెండు ధర్మములు, ఒకటి బాహ్యము, రెండు ఆంతరము. బాహ్యము అంటే శరీర ఇంద్రియ మనోబుద్ధులతో ప్రవర్తించే ప్రవర్తన, ఇతరులకు సుఖమును కలిగిస్తూ తాను సుఖమును అనుభవించడానికి ఉపయోగపడేది, అది బాహ్యమైన ధర్మం. దీనినే ధర్మమని నీతి అని మనం అంటూ ఉంటాం. రెండవది ఆంతరమైన ధర్మం, అంటే మనము భగవంతునికి చెందినవారము, భగవానుడు మనలో ఆత్మగా ఉన్నాడు, భగవానుడు విశ్వమంతా వ్యాపించి ధరించి నియమిస్తున్నాడు, అతని ప్రేరణ లేనిదే ఏ కార్యము జరగదు, ఏ స్పందన కలగదు, జ్ఞానమునకు ఆయనే మూలము అని గుర్తించి ఆతనిచే ప్రవర్తింపబడి ఆతని కొరకే ప్రవర్తించుట ఆంతర ధర్మం. ఈ రెండు ధర్మాలు తెలిస్తే వాడు మానవుడు, రెండు ధర్మాలు తెలిసి నడిస్తే మానవుడు. ఒకటి కేవల జ్ఞానము కాదు, కేవలము ఆచరణ కాదు, జ్ఞానముతో కూడిన ఆచరణ ఉంటే మానవుడు అని. మానవ ధర్మమేమి అంటే జ్ఞానము కర్మ రెండిటి యొక్క సమన్వయం అని మనకు ఉపనిషత్తులు చెబితే, దానినే భగవద్గీత తరువాత వివరిస్తే మధ్యలో స్వామి సాక్షాత్ భగవానుడే శ్రీరామచంద్రుడిగా అవతరించి సహి దేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభిః అర్థితో మానుషే లోకే జ్ఞే విష్ణు సనాతనః అని వాల్మీకి చెప్పాడు అయోధ్యాకాండలో. ఆ విష్ణువే దేవతల చేత ప్రార్థింపబడి ఉదీర్ణుడనగా విజృంభించినటువంటి రావణాసురుని యొక్క వధను కోరినటువంటి దేవతలు అర్థించగా మానుషే లోకే జ్ఞే మనుష్యలోకంలో జన్మించినాడు, జన్మ లేనివాడు జన్మించాడు, నరుడుగా జన్మించాడు. ఎందుకు? మానవులకు మానవ ధర్మాన్ని నేర్పటానికి. మనము మరిచిపోయి చెడిపోతూ ఉంటే మనకు నేర్పటానికి జన్మించాడు. బాహ్యమైన ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులతో వాక్కుతో చేసే ప్రవర్తనలో కానీ సరి అయిన నియమమును పాటించకపోతే అంతఃకరణ మనకు శుద్ధి కలగదు. అంతఃకరణం అనగా లోపల ఉండే ఇంద్రియము మనస్సు. దానికి శుద్ధి కలగకపోతే మన స్వరూపము మనకు గోచరము కాదు. మన స్వరూపము మనకు గోచరము కాకపోతే భగవానునితో మనకుండే సంబంధము గుర్తింపబడదు. సంబంధం గుర్తింపబడకపోతే ప్రవర్తన సవ్యముగా లేక మనము అజ్ఞానము చేత మోహితులమై ఇంకా ఇంకా క్రిందకి వెళుతూ ఉంటాం. అట్లా వెళ్లకుండా ఉండటానికి మనకు కావలసిన ప్రధానమైనటువంటి జ్ఞానము, ఆ జ్ఞానముతో నిండిన కర్మ కావాలని మనకు నేర్పాలి. దానికే వేదము. వేదమును గ్రహించలేని వారి కోసమని పురాణములు, ఇతిహాసము వచ్చి కావ్యముగా శ్రీరామాయణం వచ్చింది. ఇందులో బాహ్యంగా కథామాత్రం కనిపిస్తుంది. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు నలుగురుగా ఒకే శ్రీ మహావిష్ణువు అవతరించాడు. వీరి నలుగురిని నాలుగు రూపములుగా పద్మపురాణం భావించింది. శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువని, లక్ష్మణుడు ఆదిశేషువని, భరత శత్రుఘ్నుడు శంఖచక్రములని, శ్రీ మహాలక్ష్మి సీతాదేవి అని అన్నారు. కానీ వీరు శ్రీరామాయణంలో లక్ష్మీదేవి సీతాదేవి, శ్రీ మహావిష్ణువే నాలుగు రూపములలో వచ్చాడు అని వాల్మీకి మహర్షి మనకు చెప్పాడు వాల్మీకి రామాయణంలో. చేత నలుగురు ఒకటే. ఈ ఒకటి ఏమి చెబుతోంది? మానవుడు ప్రవర్తించవలసిన ధర్మాన్ని నేర్పుతోంది. ఒక రాముడు తాను బాహ్యముగా మానవుడు సమాజములో ప్రవర్తించవలసిన ప్రవర్తనను నేర్పుతాడు ఆయన. ముగ్గురు ఎవరు? లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ముగ్గురు. లోపల ఉండే ఆత్మ పరమాత్మకు ఎట్లా చెందినదో పరమాత్మ విషయములో తాను ఎట్లా ప్రవర్తించాలో నేర్పుతారు వారు. కానీ వారికి ఈయన సోదరుడే. కానీ వారెవ్వరూ సోదరుడుగా భావించినట్లు కనిపించదు. సాక్షాత్ భగవాను విషయంలో ప్రవర్తించే విధిలో ప్రవర్తిస్తారు. శ్రీరామాయణంలో సాక్షాత్ భగవానుడే అని గుర్తించినట్లు మనకు తెలియకపోయినా వారి ప్రవర్తనను బట్టి చూస్తే ఏదో సామాన్యమైన ఒక సోదరుని దగ్గరో కుమారుని దగ్గరో ప్రవర్తించినట్లు కాకుండా ప్రవర్తించిన వారు. అయోధ్యాకాండలో చదివితే మనకి సుమిత్రాదేవి ఒకరు, సీతాదేవి రెండు, లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ముగ్గురు. వీరైదుగురు శ్రీరామచంద్రుని సాక్షాత్ పరదేవతగా భావించినట్టు కనిపిస్తుంది. కానీ సోదరుడుగా కుమారుడుగా భావించినట్లు కనిపించదు. నాయనా గచ్చ సౌమ్య యథాసుఖం, నాయనా వెళ్ళిరా అడవికి సుఖముగా అని చెప్పింది. ఏమని చెప్పింది?
అక్కడ అరణ్యంలో ఉన్నప్పుడు నీకు ఎప్పుడైనా అయోధ్య జ్ఞాపకం వస్తే అడవి అయోధ్య అనుకో, దశరథుడే రాముడు అనుకో, సీతమ్మే నేననుకో, హాయిగా వెళ్ళిరా, నువ్వు అందుకే పుట్టింపబడ్డావు, ఈ లోకంలో అడవిలో ఉండటానికే పుట్టింపబడ్డావు, ఆయన యందు ప్రేమ కలిగి ఉండు, నడిచి వెళుతున్నప్పుడు మాత్రం పరాకు పడకు అని మాట్లాడుతుంది. ఈ మాటలలో లోపల ఉండే రహస్యమైన వ్యంగ్యమైన అర్థం ఒకటి ఉన్నది. ఏమది? తల్లి కుమారుడికి ఉపదేశించే ఉపదేశం ఇది. ఏమి చెప్పాలి ఉపదేశం? రామం దశరథం విద్ధి, రాముడు మానవుడు కాడయ్యా, నీకు సోదరుడు చక్రవర్తి కుమారుడే అయి బాహ్యముగా నీకు కనిపిస్తున్నా, ఆయన సాక్షాత్ దశరథుడు. దశ అంటే పక్షి, రథం అంటే వాహనము, దశము రథముగా కలవాడంటే పక్షి వాహనముగా కలవాడు అయిన గరుడ వాహనుడైన శ్రీ మహావిష్ణువు. రామం దశరథం విద్ధి, రాముణ్ణి దశరథుడుగా తెలుసుకో. మాం విద్ధి జనకాత్మజాం, జనకాత్మజ సీతమ్మ, సీతమ్మ అనుకోకు, మా లక్ష్మీదేవిగా విద్ధి తెలుసుకో. అయోధ్యాం అటవీం విద్ధి, అడవిలో నీవు వెళ్ళి వారితో ఉంటావే, అది అడవి కాదు అయోధ్య. అయోధ్య అంటే దేవానాం పూహు అయోధ్య అంటుంది వేదం. దేవతల యొక్క పట్టణానికి అయోధ్య అని పేరు, దానికే అపరాజిత అని పేరు, దానికే వైకుంఠం అని పేరు, దానికే పరమపదం అని పేరు, దానికే పరమవ్యోమము పరమాకాశము అని పేరు ఉపనిషత్తులలో. అట్లాంటి పేర్లతో వ్యవహరింపబడినటువంటి అయోధ్య అనుకో అంటే అది సాక్షాత్ శ్రీవైకుంఠం అనుకో. గచ్చ తాత యథాసుఖం, ఇంకా హాయిగా వెళ్ళిరా అని చెప్పింది. చెప్పి ఇక్కడ ఎక్కడా రామాయణంలో శేషుడి అవతారం లక్ష్మణుడు లేదు, కానీ ఈ శ్లోకములో సుమిత్ర ఆ లక్ష్మణస్వామి శేషుని యొక్క అవతారమని ఎరిగినట్లు మాట్లాడినట్టున్నది అని మన పెద్దల వ్యాఖ్యానంలో అంటారు. నాయనా నువ్వు వెళతావు కానీ నువ్వు ఇందుకే పుట్టింపబడ్డావు వనవాసములో ఉండటానికి. వనవాసాయ త్వం సృష్ట, త్వం నీవు వనవాసాయ అరణ్యములో ఉండుటకు సృష్ట సృష్టింపబడినావు. అంటే ఇది అష్టాక్షరి మంత్రం. సృష్ట రెండక్షరాలు, త్వం ఒక అక్షరం, వనవాసాయ ఐదు అక్షరములు. ఇదే ఓం నమః నారాయణాయ ఎనిమిది అక్షరముల మంత్రం యొక్క అర్థమును చెబుతోందన్నారు పెద్దలు. వనవాస అంటే నారాయణ అని అర్థముట, వనం అనే దానికి నీరని అర్థం. మనకి ఆపో నారాయితి ప్రోక్తాహని నారాయణలో నారాకి జలములని అర్థము. అవి అయనముగా కలిగిన వాడు నారాయణుడని మనకి మనుస్మృతి చెప్పింది. అంచేత నారాయణుడంటే మొట్టమొదటి జలములను సృష్టించి ఆ జలములు ఎందు తాను శయనించిన వాడు కనుక స్వామికి నారాయణుడని పేరు. కనుక వనవాసాయ నారాయణుని కొరకు త్వం నీవు సృష్ట సృష్టింపబడ్డావు. అంటే నీవు అంటే ఆదిశేషుడివే ఈ లోకంలో వచ్చి ఆ నారాయణునికి సేవ చేయుట కొరకే నీవు ఇక్కడ సృష్టింపబడ్డావు. అయితే ఒక్క ప్రమాదం ఉన్నది, నీకు స్వామి సౌందర్యము మోహజనకము, స్వామి పరమసుందరుడు, పుంసామోహన రూపుడు, పురుషులు కూడా స్వామిని చూసి మోహపడతారు. అటువంటి సౌందర్యశాలి అయిన రాముడు అరణ్యములో నడిచి వెళుతూ ఉంటే పరాకు పడకుమా అన్నది. ఏం పరాకెందుకు పడతాడు అని మన పెద్దలు ప్రశ్న చేసి దానికి సమాధానం చెప్పారు. అడవిలో స్వామి నడుస్తూ ఉంటే వెనుక నీవు నడుస్తావు, నీవు శేషుడి అవతారం అవడం చేత పాముకి చెవి కన్ను రెండు ఒక ఇంద్రియమే పనిచేస్తుంది, చెవిగా కన్నుగా. కనుక నీవు స్వామి అందాలు చూస్తూ ఉండిపోతే ఆ స్వామి నడుస్తున్నప్పటి అందము చూస్తుంటే మృగములు కానీ మీద పడితే వాటి గాండ్రింపు వినపడక చెవి పనిచేయదు. లేదా చెవి పనిచేయకుండా ఉంటుంది సుమా చూస్తూ ఉంటే, నీకు చూస్తే వినపడని వాడివి కనుక నీవు స్వామి నడుస్తున్నప్పుడు పరాకు పడకు, నడుస్తున్నప్పుడు అందాలు చూచి చూస్తూ ఉండిపోతే స్వామి రక్షణకై నీవు వినియోగించవలసిన శ్రవణేంద్రియాన్ని వినియోగించకుండా పోతావు కనుక పరాకు పడకని చెప్పినది అని లక్ష్మణస్వామి ఆదిశేషుని అవతారం అన్నట్లుగా సూచించిందని చెబుతారు. ఈ విధముగా సుమిత్రాదేవి రామచంద్ర ప్రభు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని గుర్తించినట్లు కనిపిస్తుంది. తరువాత కౌసల్యాదేవి రాముడు అరణ్యానికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ ఉంటే ఎందుకమ్మా ఏడుస్తావు, ఆయన అగ్నేరగ్ని, రాముడంటే ఎవరనుకున్నావు, అగ్నికి అగ్ని, సూర్యుడికి సూర్యుడు, ఆయన విభావసుకు విభావసుము అని ఆవిడికి చెప్పింది. ఏమిటి ఈవిడ? ఇది సుమిత్రాదేవి మహాజ్ఞాని, ఆమెకు ఒక్కరికే తెలుసును అయోధ్యలో. ఇంకా
భరత లక్ష్మణ శత్రుఘ్నుడు ముగ్గురు, రామచంద్రుడు పరిపూర్ణముగా మానవుడు. ఆయన ఎక్కడా తాను మానవుడు చేయవలసిన ప్రవర్తన తప్ప ఇతరమైన ప్రవర్తనను ఎక్కడ అతిమానుషమైన ప్రవర్తన చేయడు, మనుష్యుడుగానే భావించుకుని ప్రవర్తిస్తాడు. వీరు ముగ్గురు మాత్రం అట్లా కాక సోదరుణ్ణి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుగా చూస్తూ, ఆయన సేవకై తామున్నటువంటి జీవకోటిలోని వారుగా భావిస్తూ ఈ జీవుడు పరమాత్మ విషయంలో ఎట్లా ప్రవర్తించాలో నేర్పుతారు. సాధారణముగా భగవంతుని సన్నిధిలో ఉండటం, భగవంతునికి సేవ చేయడం అనేది మనకు కర్తవ్యమే, కానీ మనము పొరపాటు పడుతూ ఉంటాం. అస్తవానం దేవుడి దగ్గరే ఉంటేనే ఉన్నట్టేమో, దేవుడి గదిలోనే కూర్చొని అస్తవానం కృష్ణారామ అనుకుంటూనే ఉండాలేమో అనుకుంటామని మూడు రకములుగా ఉండాలి మానవుడని ముగ్గురు మూడు ధర్మాలను నేర్పుతున్నారు. భగవంతుని యొక్క నిత్య సన్నిధానం ఆవశ్యకమే, నిత్యము స్వామికి సేవ చేస్తూ ఉండటం ఆవశ్యకమే, అది ఒకటి. అది లక్ష్మణ స్వామి కాదు, స్వామి ఆజ్ఞలను నెరవేరుస్తూ స్వామికి దూరముగానున్న స్వామి పనిని స్వామి పనిముట్టైన నా చేత స్వామి చేయించుకుంటున్నాడని చేసిన వాడు భరతుడు. కాబట్టి నీ జీవితంలో భరతుని ప్రవర్తన, లక్ష్మణుని ప్రవర్తన, శత్రుఘ్నుని ప్రవర్తన మూడింటిని నేర్చుకుని భగవద్ విషయమందు ప్రవర్తించాలి. లోకమందు రాముని వలె ప్రవర్తించాలి. ఈ రెండు కలిస్తే మానవుడు. కాబట్టి రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కలిస్తే మానవ ధర్మమును శిక్షిస్తారు. కేవలము బయటి నడుబడి మాత్రము చాలదు మనకి, లోపల భగవంతుని దగ్గర ఎలా ప్రవర్తించాలి. ఈ శరీరము మనకున్నది, దీని లోపల ఆత్మ అని ఉన్నది, అది ఎప్పుడు మారదు చెదరదు, అది నిత్యమైన వస్తువు, కానీ అది అణువైన వస్తువు, హృదయ దేశమందు ఉంది, వ్యాపించి ఉండున్నది. ధర్మం అనే సంస్కృత పదమునకు ధరించున్నది ధరింపబడునది, మనం కాని దానిని ధరిస్తే అది మనను ధరిస్తుంది, అది ధర్మం. వీటికి ఇంగ్లీష్ అనువాదాలు ఏమున్నాయో తెలియదు, ఎప్పుడైనా మా సీతారామమూర్తి గారు చెప్తారు. ధర్మము అంటే ధరింపబడితే ధరించునది. అందుచేతనే మన పెద్దలు ఒక సూక్తి చెబుతుంటారు, ధర్మో రక్షతి రక్షిత, రక్షిత నీ చేత రక్షింపబడితే ధర్మ ధర్మము రక్షతి నేను రక్షిస్తుంది. ధర్మో రక్షతి అంటే ఒప్పుకోరు, రక్షిత రక్షతి, నీవు దానిని ధరిస్తే అది నిన్ను ధరిస్తుంది. దీనికి మా కాళిదాసు ఒక ఉపమానం చెప్పాడు, చేతికర్ర లాంటిది ధర్మం అని. చేతికర్ర కాపాడుతుంది, పడిపోకుండా జారిపోకుండా కాపాడుతుంది. ఎప్పుడు చేతిలో పట్టుకుంటే, చేతిలో పట్టుకోకుండా ఒక గోడమూల పెట్టి చేతికర్ర కాపాడును చేతికర్ర కాపాడును ఇంటి నిండా బోర్ల నిండా తగిలిస్తే ఈ చేతికర్ర నిన్ను కాపాడదు. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అనే సూక్తులు ఇంటి నిండా ఉంటే రక్షించదు. ధర్మాన్ని రక్షించాలంటే ఏమిటి చేయాలి? ఆచరించాలి. ధర్మాన్ని రక్షించడం అంటే నీవు ఆచరిస్తే ఆ ధర్మము నిన్ను జారిపోయేటప్పుడు పడిపోకుండా కాపాడు. ఈ శరీరములో ఉన్న ఆత్మ అజ్ఞానము చేత, కర్మ చేత, రాగద్వేషముల చేత, అవిద్య చేత తన ప్రకాశమంతా మరుగుపడి ఉంటుంది. ఒక పెద్ద దీపం, కాంతివంతమైన దీపాన్ని పెట్టి దాని మీద ఒక మంచి ప్రకాశము వెలుపలికి రా అని ఆచ్ఛాదన పెడితే దాని ప్రకాశం ఎట్లా వెలుపలికి రాదో అట్లాగానే మన లోపల జ్ఞానస్వరూపమైనటువంటి, జ్ఞానము కలిగినటువంటి ఆత్మ ఉన్నది. కానీ అది అంతటా వ్యాపిస్తుంది, బయటికి కూడా వ్యాపించగలదు. ఇక్కడే ఉండి అన్నిటినీ తెలుసుకున్న గల శక్తి మన ఆత్మకున్నది, కానీ వ్యాపించనివ్వదు మన కర్మ. అవిద్య ఏం చేస్తుంది? మూసేస్తుంది. అంచేత ఇంద్రియముల ద్వారానే ప్రసరిస్తుంది అజ్ఞానం. కన్ను లేకపోతే చూడలేం, చెవి లేకపోతే వినలేం. ఈ స్థితి కలిగి ఉండి తనతో చేరి ఉన్న ఈ జడమును, జడమనగా చైతన్యము లేనటువంటి మన శరీరాన్ని తాను చైతన్యము కల దానినిగా ఉన్నట్లు చేస్తుంది. కాబట్టి దీనిని జీవ ఆత్మ అంటారు. జీవ అంటే జడములో జీవ చైతన్యమును ప్రసరింపచేసే శక్తి కలిగి అంతటా వ్యాపించేదాని పేరు జీవ ఆత్మ. మరొకటి ఉన్నది, అది శరీరములో ఉంటుంది, అన్ని శరీరములలో ఉంటుంది, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. కనపడేదానిలో వినపడేదానిలో అన్నిటి లోపల వ్యాపించి ఉంటుంది, దాని పేరు పరమా ఆత్మ. ఆత్మ వ్యాపించి ఉండున్నది, పర దానికంటే పైగా మా వ్యాపించినది లేదు. ఏది తనకంటే పైగా వ్యాపించేది వేరొకటి లేనట్లుగా అంతటా వ్యాపించి ఉంటుందో దాని పేరు పరమాత్మ.
దీని పేరు జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మ ఒకదానిని ఒకటి వదలక ఒక పుష్పము వాసన ఉన్నట్లుగా, సూర్యుడు కాంతి ఉన్నట్లుగా, మణి మణి యొక్క కాంతి ఉన్నట్లుగా కలసే ఉంటారు. ఈ జీవునిలో పరమాత్మ చేరి శరీరములో ప్రవేశించి ఈ విశ్వమంతా నిండి ఉంటాడు అని ఉపనిషత్తు చెబుతోంది. అటువంటి జీవుడు ఎలా ఉంటాడు అంటే ఆ పరమాత్మ చేతనే ధరింపబడి ఉంటాడు, పరమాత్మ చేతనే ప్రేరణ చేయబడి నడుస్తూ ఉంటాడు, తాను చేసే ప్రతి పని పరమాత్మ కొరకే చేస్తూ ఉంటాడు. ఈ లక్షణాలు గుర్తించాలి. ఏమిటి లక్షణాలు? ఈ ధర్మాలు. తాను పరతంత్రుడను మొదట గుర్తించవలసినది మనమందరము. లోపల ఉన్న ఆత్మధర్మం తెలుసుకోవాలంటే శరీర ధర్మం మనవి చేశాను పైన ప్రవర్తన, ఇది రాముడు చెప్తాడు. లోపల పరమాత్మ, మనం ఆ పరమాత్మ చేతనే ధరింపబడు వారము కనుక, మనం ఆయన చేత నడిపింపబడు వారము కనుక, మనము పర పరునకు తంత్ర అధీనమై ప్రవర్తించువాడు పరతంత్రుడు. తంత్ర అంటే అధీనము, పరాధీనుడు. రెండవది చేసే పని కన్ను చూస్తోంది, చెవి వింటోంది, చూచినందువల్ల పొందే దుఃఖమును కానీ సుఖమును కానీ అనుభవించేవాడెవడు? నేను, లోపల ఉండే ఆత్మ. కాబట్టి నాకు దుఃఖం కలిగింది, నాకు సుఖము కలిగింది అంటున్నాను, కానీ కన్ను తాను సుఖపడదు, తన దుఃఖపడదు, కానీ చూస్తుంది వింటుంది. అలాగే మనం కూడా పరమాత్మ చేత ప్రవర్తింపబడి మళ్ళీ మనము చేసిన దాని యొక్క ఫలమును పరమాత్మ కొరకే అర్పించేవారము. కాబట్టి మన వృత్తి కలవారము. పరార్థ ప్రవృత్తి అంటే పరుని కొరకే మనము ఏ పని చేసినా చేస్తున్నాము. ఈ రెండు గుర్తించండి. కేవలం భగవంతునికే అని దేవతార్చన చేస్తాం, దేవాలయములకు వెళతాం, పూజ చేస్తాం, కానీ విశ్వాన్ని ద్వేషిస్తాం. భగవద్భక్తులను సమమైన ఆదరణ చూపం, అది మళ్ళీ తప్పు. నీవు పరమాత్మను ప్రేమించిన వారిని, పరమాత్మకు చెందిన వారిని ప్రేమించగలిగి ఉండాలి. ఆ స్థితి నేర్చుకో, శత్రుఘ్నుడు నేర్పుతాడు. కాబట్టి లక్ష్మణుడు ఏమి నేర్పాడు? పరార్థ ప్రవృత్తిని నేర్పాడు. భరతుడు పరతంత్ర ప్రవృత్తిని నేర్పాడు. శత్రుఘ్నుడు భగవద్ అధీనమైన సత్త కలిగిన మహాభాగవతుల ఎడల ప్రవర్తించవలసిన ప్రవృత్తిని నేర్పాడు. కాబట్టి మూడు ధర్మములు కలిగి ఉంటే మనము లోపలి ప్రవృత్తి తెలిసిన వాళ్ళమవుతాం. బయటిది రాముణ్ణి నేను చూస్తే బయటి ప్రవృత్తి తెలుస్తుంది. ఈ రెండు ప్రవృత్తులు నీకు తెలిస్తే మనం మానవులము అని మనకు శ్రీరామాయణం వేదములో పూర్వభాగంలో ఉత్తర భాగంలో చెప్పిన రెండింటి అర్థాన్ని క్రోడీకరించి మనకు అందించడానికి స్వామి రామచంద్రుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నాలుగు రూపములతో వస్తే, నాలుగు రూపములు ఒక భాగము సగభాగము తానై అంటే ధర్మమే తానై, మిగిలిన మూడు భాగములు వారిద్దరు అయి వారు ముగ్గురు అయి తాను దిగి వస్తే మనకు నేర్చవలసిన ధర్మములు తెలుస్తాయి. చేత శ్రీరామాయణం అంటే మానవ జీవిత శిక్షాశాస్త్రం, మానవ జీవితం ఎలా నడపాలో నేర్పే శాస్త్రం. అందుచేత శ్రీరామాయణం ఎవరు చదవాలి, ఎందుకు చదవాలి? మానవులందరూ చదవాలి. ఇది ఒక హైందవులది కాదు, భారతీయులది కాదు, విశ్వములో ఉండే సకల మానవులకు శ్రీరామాయణం. ఎందుకు? వాడు వాడుగా ఉండటానికి. మానవుడికి శాంతి కావాలి, మూడు సమన్వయాలు నేర్చుకోమని నిన్న మనవి చేశాను. ఒకటి త్యాగమునకు భోగమునకు సమన్వయము, రెండవది ధర్మ అర్థ కామములకు సమన్వయము, మూడు దైవ పౌరుషములకు సమన్వయము. ఈ మూడింటిలో రెండవ ప్రవృత్తి కలిగితే వారు దానవ. ఎవరు అంటే మొట్టమొదటి రెండిటిలో త్యాగ భోగములలో త్యాగమును వదిలేసి భోగమే పరమార్థమని భావించిన వాడు దానవుడు. రెండవది ధర్మార్థకామములలో ధర్మమును వదిలి అర్థకామములే ప్రధానమని భావించిన వాడు దానవుడు. మూడవది దైవ పౌరుషములలో దైవమును తిరస్కరించి పౌరుషమునే ఆశ్రయించిన వాడు దానవుడు. కాబట్టి మానవుడెవడు, దానవుడెవడు? మానవుడంటే మూడింటి సమన్వయముతో జీవించినవాడు. దానవుడెవడు? ఈ మూడింటిలో ఒకదానిని ఆశ్రయించి మిగిలిన వాటిని వదిలినవాడు. ఇట్టి స్థితి తెలియచేయటం శ్రీరామాయణం యొక్క ప్రవృత్తి. కాబట్టి మనలో దానవత్వం అంతరించి మానవత్వం స్థిరముగా నిలవాలంటే శ్రీరామాయణం మన దేశంలో శాశ్వతంగా నిలవాలి. అందుకోసమని వాల్మీకి మహర్షి మనకు అందించాడు. దానిలో రహస్యాలను మనం తెలుసుకొని శ్రీరామాయణం అధ్యయనం చెయ్యాలి. దానికోసం తమ ముందు కొంత తమకు శ్రమకరమైన లోపలి విషయాలు విజ్ఞాపనం చేస్తూ బాహ్యమైన విషయాలను కథాభాగం మనకు అందరికీ తెలిసిందే కనుక అంతంత మాత్రంగా నిర్దేశిస్తూ సాగుతున్నాం. లక్ష్మణస్వామిని చూద్దాం. లక్ష్మణస్వామి ఆయన పరార్థ ప్రవృత్తి అంటే తను ఏది పొందినా తన కొరకు కాదు. ఆయన చక్రవర్తి కుమారుడే కానీ తాను సుఖముగా ఉండటం కాదు. రాముడు సుఖముగా ఉండటమే తనకు కావాలి.
తను ఏ ప్రవృత్తి చేసినా వారి కొరకే. పుట్టిన తరువాత 12 సంవత్సరములకు రామచంద్రుడు విశ్వామిత్ర మహర్షితో వెళుతూ ఉంటే తననెవరూ పిలవలేదు, వచ్చి రాముని వెంట వెళ్ళాడు. అటించి వచ్చి అరణ్యవాసమునకు వెళతానంటే రామచంద్ర ప్రభు వచ్చి, సీతమ్మరా నేను ఎంతమాత్రము రాక మాననంటే నీవు రావద్దు రావద్దు అని వారించి చిట్ట చివరికి ఆమె నిర్బంధము చేత అంగీకరించి ఆమెను తీసుకువెళ్ళడానికి సిద్ధపడగానే ఒక్కసారి వచ్చి, సభ్రాతు చరణౌ గాఢం నిపీడ్య రఘునందన సీతాం ఉవాచ అతియశాః రఘవంచ మహావ్రతం. సహా లక్ష్మణస్వామి భ్రాతు సోదరుడైన రామచంద్రుని యొక్క చరణవు పాదములను గాఢం నిపీడ్య గట్టిగా పట్టుకొని, అంటే ఇవి తప్ప నాకు వేరొకటి శరణము లేదని పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకున్నట్టు, కానీ గట్టిగా పట్టి దేనయ్యా రామా నీ పాదములు అంటే నొక్కేసి పట్టామని అర్థం కాదు. అంతేత ఏం పట్టాలి, మనసులో పట్టు గట్టిగా ఉండాలి కానీ బాహ్యమైన పట్టు కాదు. కనుక చరణవు గాఢం నిపీడ్య రఘునందన ముందు సీతాం ఉవాచ ప్రక్కన ఉన్న సీతమ్మతో చెప్పాడు. లక్ష్మణంచ మహావ్రతం మహావ్రతుడైన రామునితో, రాఘవంచ మహావ్రతం రామునితో చెప్పాడు. ఇది మనము నేర్చుకోవలసిన మాట మొట్టమొదట. భగవానుని ఆశ్రయించేటప్పుడు ఎప్పుడూ తిన్నగా భగవంతుని ఆశ్రయిస్తే ప్రయోజనము లేదు. అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారి ద్వారా భగవానుని ఆశ్రయించాలి. అంటే శ్రీ ముందు ఆశ్రయించు, శ్రీని ఆశ్రయించి తద్వారా స్వామిని ఆశ్రయిస్తే సీతమ్మ చెప్పమని మన రామదాసు గారు ప్రార్థిస్తే ఆయన ప్రార్థన ఫలించింది కానీ ఆనందిస్తాడా? అంతటి భ్రాతృ ప్రేమ లోకంలో ఉండాలి నిజమే, కానీ అది సాధ్యమా? ఉండాలి. అది బాహ్యముగా నేర్పుతున్నాడు అనుకుందాం, కానీ భ్రాతృప్రేమను చూపినవాడు రామచంద్రుడు, లక్ష్మణుడు కాదు. లక్ష్మణుడు చూపినది పరమాత్మ విషయంలో మనం ప్రవర్తించవలసిన ప్రవర్తనలో ఏం చేయాలి? స్వామి అహం నేను సర్వం కరిష్యామి, అన్ని పనులు నీకు చేస్తాను. ఎప్పుడు జాగ్రత్త స్వపతశ్చ, నీవు మేలుకొని ఉన్నా నీవు నిద్రిస్తూ ఉన్నా ఎక్కడ వని అరణ్యంలో, అక్కడ నీవు సీతమ్మతో కలిసి ఆ కొండ చర్యలలో సుఖముగా రమిస్తూ ఉంటే నేను మీకు కావలసినవన్నీ సమకూరుస్తాను. ఖనిత్ర పిఠకాధర, నేను ఒక బుట్ట ఒక తవ్వుకోలా పట్టుకొని అక్కడికి వచ్చి కందమూల ఫలములను తెచ్చి మీకు సమర్పిస్తాను, మీకు స్నానమునకు జలములను చేకూరుస్తాను, మీకు ఆశ్రమ నిర్మాణం చేస్తాను, నన్ను మీ వెంట తీసుకుని వెళ్ళవలసింది అని ఒక సేవకుడు ప్రార్థించినట్టు ప్రార్థిస్తాడు. ఇది ఏమైనా బాగుందా? ఇది రాముడు నిర్బంధించినది కాదు, రాముడు రమ్మని కోరలేదు, రాముడు వద్దని వారించాడు, కానీ లక్ష్మణస్వామి ప్రార్థించాడు. ఇది మనము నేర్చుకోవలసింది. మనము భగవంతుని దగ్గర ఉన్నప్పుడు రెండు ప్రవృత్తులు మనం చేస్తున్నాను, బాహ్యమైన ప్రవృత్తి దీనికి విరుద్ధం కాదు, ఆంతరమైన ప్రవృత్తికి బాహ్యము విరుద్ధము కాదు, బాహ్యమునకు ఆంతరం విరుద్ధము కాదు. లోకములో ప్రవర్తిస్తే భగవంతుని ప్రవర్తించము అనుకోకండి, ఇది లోపలి భావరూపమైనది, ఇది క్రియారూపమైనది. క్రియారూపముగా చేసేది బాహ్యమైన కర్మ, భావరూపమైనది ఆంతరమైన భావన. ఆంతరమైన భావనలో నీవు సంతతము స్వామి నీవాడను అనడానికి నీకేమొడ్డు, నీ కర్మ చేస్తే స్వామి నీవే చేయిస్తున్నావు నా చేతి ఈ పని అనడానికి ఏమొడ్డు, ఏ పని చేసినా స్వామి నీ కొరకే అనడానికి ఏమొడ్డు. కాబట్టి ఏ పని చేసినా వాడి కొరకు, ఏ పని చేసినా నాకు ఐశ్వర్యం వచ్చినా నీ కొరకు, నాకు సుఖము కలిగినా నీ కొరకు నా కొరకు కాదు అనే భావన కలిగి ఉండాలని నేర్పుతూ ఆయన రాత్రింపగళ్ళంటే జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో సుషుప్తి అవస్థలో భగవంతుని యొక్క నిత్య సన్నిధానములతో నిత్య సేవ చేతన జీవిత పరమార్థమని భావించి మనకు నేర్పాడు. అంతేకాదు, ముగ్గురు కలిసి వెళుతూ ఉంటే గంగా తీరమునకు వచ్చిన తరువాత గంగా తీరమందు సుమంత్రుడు రథముతో వచ్చి తిరిగి వెళ్ళిపోతూ, నాయనా ఇంకా మీరు గంగ దాటిపోతారు, నేను కూడా అవతలికి వస్తాను అన్నాడు. వద్దన్నాడు రామచంద్రుడు, నీవు కూడా మాతో వస్తే, తిరిగి నీవు పట్టణమునకు వెళ్ళకపోతే మా సవతి తల్లి కైకేయి వీరందరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు, అరణ్యమునకు వెళ్ళి ఉండడు, రథంతో వెళ్ళిపోతున్నారు అని అనుకొని శంకిస్తుంది నన్ను. కాబట్టి నీవు మళ్ళీ పట్టణమునకు వెళ్ళి మేము గంగ దాటి అరణ్యములోకి వెళ్ళినట్టు చెప్పవలసింది అన్నాడు. ఆయన ఆజ్ఞ మీరలేక వెళ్ళడానికి అంగీకరించి మీ నాన్నగారికి ఏమి చెప్పమన్నారు అని అడిగాడు. అడిగితే రామచంద్రుడు సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి ముగ్గురిలో రామచంద్రుడు చెబుతాడు, భరతునితో మా అమ్మను కూడా వారి అమ్మతో సమానముగా చూడమని చెప్పవలసింది అని చెప్పాడు. లక్ష్మణస్వామిని అడిగాడు, ఏం చెప్పామన్నావయ్యా అని. అంటే అహంతావన్ మహారాజే పితృత్వం నోపలక్షయే భ్రాతా భర్తా చ బంధుశ్చ పితా చ మమ రాఘవ అని చెప్పమన్నాడండి. అహంతావత్ నేనైతే, మహారాజే తన మహారాజుననేటటువంటి అహంకారముతో, ఎవరు తండ్రి, తండ్రి అయి కుమారుడు గుణవంతుడై ప్రజలచే ప్రేమింపబడినా
అట్టి వాణిని తాను రాజ్యము నుంచి బయటకు పంపించాడు చక్రవర్తిని అనేటటువంటి భావమే తప్ప పరతత్వం అనే దృష్టి ఎరుగక కుమారుడు తన కుమారుడు సాక్షాత్ పరదేవతా స్వరూపమును గుర్తించక అహంకారముతో పంపించాడు. అహంతావత్ మహారాజే పితృత్వం నోపలక్షయే, తండ్రితనాన్ని గుర్తించను. మరేమిటి, భ్రాత నాకు సోదరుడు రాముడు, భర్త రాముడు, బంధువు రాముడు, పితాచ తండ్రి కూడా రాముడే అన్నాడు. ఇది అనవచ్చ. రామచంద్ర ప్రభువు తండ్రిని చూసి అయ్యయ్యో ఎవరి వలన మాకు జన్మ వచ్చిందో అట్టి తండ్రిని ఆరాధించడం కర్తవ్యమని, గురువు తండ్రి తల్లి ముగ్గురు దైవమని తన వారిని ఆరాధించడం కంటే గొప్పది లేదని ఆయన చెబుతూ ఉంటే, అదే తండ్రికి పుట్టిన అదే కులములో పుట్టిన ఆయన సోదరుడైన లక్ష్మణస్వామి అహంతావన్ మహారాజే పితృత్వం నోపలక్షే అంటాడా? ఇది సహజమా? అనవచ్చా? అనకూడదు. కానీ ఈయన క్యారెక్టర్ ఇది, మనం ఇది గుర్తించకపోతే ఈయన తప్పు పడతాం. ఇది తెలియాలి, అందుకోసం మనం ఇవి చేస్తున్నాం. ఇక్కడ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఈయన ఎందుకు వచ్చాడు ఆ లోకం నుంచి ఈ లోకానికి, ఇది మనకు నేర్పడానికి. నీ ప్రవృత్తి సర్వము పరార్థమే. పరుడు ఇక్కడ ఎవరు? రాముడే. రాముని కొరకే నా ప్రవృత్తి అంతా, కానీ నా తండ్రి కొరకు కాదు. భగవత్ ప్రవృత్తికి విరుద్ధమైనటువంటి ప్రవృత్తికి దోహదము చేసేటువంటి తండ్రి తండ్రి కాడు, భగవత్ ప్రవృత్తికి విరుద్ధమైనటువంటి ప్రేరణ ఇచ్చేటువంటి తండ్రి తండ్రి కాడు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఇద్దరి సంగతి చూస్తే మనకు తెలుస్తుంది. తండ్రిని ఎదిరించవచ్చా? ఎదిరించలేదు. ఎంత వినయమో మర్యాదతో వచ్చి కూర్చుంటాడు, నమస్కరిస్తాడు, పాదాభివందనం చేస్తాడు. కూర్చోగానే ఏదినైనా ఒక పద్యం చెప్పు అంటే తండ్రి హరి చేయరుమని వెళ్ళి తండ్రి తండ్రి తండ్రివి కావు ఇలాగలాగని మాటలు చెప్పాడు. ఇదేమిది, ఇది మనకు నేర్పాలి. మనకు ఆంతరమైన ప్రవృత్తి తెలియాలి. అది తెలియని బాహ్య ప్రవృత్తి ప్రయోజనకారి కాదు. బాహ్య ప్రవృత్తి వలన మనకి సుఖము కలుగుతుంది, కానీ దుఃఖమిశ్రమైన సుఖము కలుగుతుంది. ఆంతరమైన జ్ఞానముతో కూడిన బాహ్య ప్రవృత్తి వలన మనకు సుఖమే కలుగుతుంది. అందుచేత దుఃఖములో కూడా సుఖమును అనుభవించడానికి, ఈ శరీరముతో ఉండగా సుఖమును అనుభవించడానికి ఆంతరమైన భావనలో పరిశుద్ధి కలిగి బాహ్యమైన ప్రవర్తన ఉండాలి. దీనికి రెండింటిని కలిపి నడుపుతున్నాడు. చెప్పాడు తండ్రి కాదని. అవతలొడ్డుకి వెళ్ళిన తర్వాత రామచంద్ర ప్రభువు పరీక్ష చేస్తాడు లక్ష్మణస్వామిని. మొట్టమొదటి రాత్రి ఎవ్వరు పైవారు లేకుండా సీతారామ లక్ష్మణుడు ముగ్గురు మాత్రమే పడుకున్నారు ఒక మర్రి చెట్టు క్రింద. తల్లి నడిచొచ్చింది, అలసిపోయింది పరమ సుకుమారి మా తల్లి, నిద్రపట్టేసింది. ఇద్దరు మాత్రం మేలుకొని ఉన్నారు రామలక్ష్మణుడు. రాముడు, మరి పరీక్షకో నిజమో మనకు తెలియదు, మనుష్యుడు కదా. ఏమైనా మనసులోపల ఎప్పుడైనా ఏకాంతంలోనైనా తనను బాధ పెట్టిన వారి మీద మనసు కెనుక చెందదా? చెందాలి, లేకపోతే వాడు మానవుడు కాడు. కాబట్టి కైకేయి తనను రాజ్యము నుంచి అడవులకు పంపించిందనే బాధ లోపల లోపల ఎక్కడెక్కడైనా ఉన్నదో ఏమో. ఉంటే కానీ మానవుడు కానుకడక ఉన్నట్టు నటించాడో స్వామి తెలియదు. అక్కడ పడుకొని లక్ష్మణస్వామితో అంటాడు లక్ష్మణ, తండ్రి కైకేయి మన విషయంలో ఇంత క్రూరంగా ప్రవర్తించడానికి ఏమి కారణం? నేను గుణహీనుణ్ణా? ప్రజలందరూ ఉంచమని కోరితే, ప్రజలందరూ నేను రాజుగా కావాలని కోరితే అరణ్యమునకు పంపించేశాడే. ఆడదాని మాట విని, సవతి తల్లి మాట విని పంపించాడే. కాబట్టి రేపు నా తల్లిని వారు చాలా ఇబ్బందులు పెడతారు. ఆయనకి కైకేయి మీద ప్రేమ, భరతుడు రాజవుతాడు, రాజైన తర్వాత మా అమ్మను వారు ఇబ్బందులు పెడతారు, ఆమెకు ఎవరూ దిక్కు లేదు. నీవు నా మాట విని నా కొరకుగా పట్టణానికి వెళ్ళు. మీ తల్లికి రెండవ కుమారుడు శత్రుఘ్నుడు ఉన్నాడు ఆమెను కనిపెట్టడానికి, కైకేయికి భరతుడు ఉన్నాడు, మా అమ్మకెవరూ రక్షకులు లేరు, కాబట్టి నీవు వెళ్ళవలసింది. నేనెంత దరిద్రమైన హీనమైన స్థితిలో ఉన్నానంటే మా అమ్మ అంతఃపురములో పెంచినటువంటి రెండు పక్షుల కంటే కనికష్టం నేను. మా అమ్మ అంతఃపురంలో ఒక చిలుకను ఒక గోరు వంకను పెంచింది. అందులో మన్యే ప్రీతి విశిష్టాసా మన్యే లక్ష్మణ శారిక, నాకంటే ఆ శారిక గోరు వంక మా అమ్మ మీద చాలా ప్రేమ, చాలా ప్రేమ. ఎలా తెలిసింది? ఆ చిలుక గోరు వంక రెండు పంజరములలో ఉంటాయి, రెండు మాట్లాడే పక్షులు. కౌసల్యాదేవి చాలా దైవభక్తి కలది. ఆమె దగ్గర ఎంతోమంది వేదాభ్యాసం చేసే వటువులు ఉంటారు, నిత్యము హోమములు జరుగుతుంటాయి ఆమె అంతఃపురంలో. అట్లాంటి గృహములో దేవతా నివేదనానికి పాయసము తెచ్చి అక్కడ స్వామి నివేదనానికి ఎదురుగా పెడితే ఆ పాయసములో నెయ్యో అభిగరించడానికో దేనికో కాస్త ఆమె ప్రక్కకు వెళ్ళేసరికి ఒక పిల్లి వచ్చి ఆ పాయసమును ముట్టుగుందికి సిద్ధపడుతూ ఉంటే ఈ పంజరములలో కూర్చున్న సుఖ శారికలలో, శారిక అంటే గోరువంక,
శుక అంటే చిలుకతోటి అంటుందిట, శుక పాదం అరేర్దశ శుక చిలుక, అరేహ శత్రువు యొక్క పాదం కాలిని దశా కొరికే అంటుందిట. ఎంత ఉపకారం చేస్తుంది మా అమ్మక గోరువంక. ఆమె నివేదన మనకు పెట్టిన పదార్థమును అరగించి తన పాడు చేయడానికి వచ్చినటువంటి శత్రువు అయినటువంటి పిల్లి యొక్క కాలు కొరకమని చిలుకకు చెప్పింది. ఆ మాత్రం మాట కూడా నేను అనలేకపోయినానే మా అమ్మ దగ్గర, నేను ఎందుకు కుమారుడుగా ఉండటం, కాబట్టి నా తరఫున నీవు వెళ్ళవలసిందని చెప్తాడు. తెల్లవారగానే పట్టణానికి వెళ్ళిపోమన్నాడు. అయ్యా లక్ష్మణుడు ఏడ్చేశాడు, స్వామి నేనా అమ్మకు రక్ష, అమ్మకు నాకంటే వేల కొలది కావలసినంతమంది సేవకులు ఉన్నారు, భటులు ఉన్నారు. అమ్మ తనను తాను రక్షించుకోగలదు, నేను రక్షించనక్కర్లేదు, నేను వెళ్ళను. కాక ఒకవేళ కానీ నన్ను మీరు నిర్బంధించి వెళ్ళిపోమని అంటే, ఈ పడుకున్న సీతమ్మ నాకంటే పాపం సుకుమారి కదా, ఆమెను కూడా వెళ్ళిపోమని ఎందుకు అనలేదు అంటే, ఇద్దరిని వెళ్ళిపోమన్నాడు. అబ్బాయి లక్ష్మణ సీతమ్మని తీసుకుని వెళ్ళిపోవాయి, నేను వెళ్ళి వస్తాను అనాలి. ఆమెను ఊరుకున్నారు, నన్ను అన్నారు. అంటే కారణం, ఆమె మిమ్మలను విడిచిపెట్టితే బ్రతకలేదు అని తెలిసి ఆమె బ్రతకలేదు కనుక ఆమె నాతో రాక తప్పదని ఊరుకున్నారు. నేను వెనుకకు వెళ్ళినా బ్రతకగలనని మీ మనసులో తోచడం చేత నన్ను వెళ్ళమని ఉంటారు బహుశా. కానీ జలాన్ మత్స్యావిబోధృతవు, నీటిలో నుంచి చేపలను తీస్తే ఎట్లా జీవించవు, ముహూర్తమపి జీవావహ, బ్రతికితే ఒక క్షణకాలము బ్రతుకుతుంది నీటి తడి ఉన్నంత మాత్రమే చేప. నేను కూడా రామచంద్రుడు మరల నన్ను వెనుకకు పిలుస్తాడు ప్రేమతో అనే ఆశ ఉన్నంత వరకు ఈ ప్రాణము నిలుస్తుందేమో, కానీ లేకపోతే నేను జీవించను స్వామి అని చెప్పాడు. అప్పుడు రామచంద్రుడు వద్దాయి వెళ్ళొద్దు అన్నాడు వెంటనే. ఏమిటి కథ? ఇది లక్ష్మణస్వామి యొక్క స్వభావము. ఏముండాలి? భగవంతుని యొక్క ఎడబాటును క్షణకాలము భరించలేని మనస్థితి కలిగి ఉండుట. ఎక్కడ? దేవతార్చన గదిలో కాదు, మరి ఎక్కడ? మనస్సు లోపల. మనసులో సంతతం ఆ భావన సాగుతూ ఉండాలి. ఎక్కడ ఉండని, ఏమి చెయ్యని, ఏమి మాట్లాడని లోపల స్వామి యొక్క స్మరణ సాగుతూ ఉంటుంది. ఆ సాగుతూ ఉండే అలవాటు చేసుకోవాలి మన మనస్సుకి. అది చేస్తే మన బాహ్యకృత్యములకు ఆంతరమైన స్మరణ ప్రతిబంధకము కాదు. దీనిని నేర్పుతున్నాడు, ఇదేయా కావలసినది అని. తరువాత వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అరణ్యములోకి వెళ్ళిన తరువాత ఆశ్రమ నిర్మాణం చేయమన్నాడు చిత్రకూటములో దండకారణ్యములో స్వామి. లక్ష్మణ చూడు, ఇక్కడ మంచి అందమైన ప్రదేశము చూడు. వన రామణ్యకం యత్ర స్థల రామణ్యకం తథా, ఎక్కడ అడవి మంచి అందంగా ఉంటుందో, సీనరీస్ ఎక్కడ బాగుంటాయో, మనకు కావలసినటువంటి జలం ఎక్కడ సన్నిధానం ఉంటుందో, అటువంటి స్థలములో మనకు ఒక ఆశ్రమం నిర్మాణం చేయి అన్నాడు లక్ష్మణస్వామిని. చేయుము అన్నాడు, అంతే, అన్నమాట ఏమీ లేదు. ఏడ్చాడు లక్ష్మణస్వామి, పాదములపై పడ్డాడు. పాదములకు పడి ఒకసారి సీతా సమక్షం, సీతమ్మ ఎదురుగా ఉండగా కాకుత్స్థం రామచంద్రునితో ఇతి హోవాచ లక్ష్మణ, ఇలాగే నన్ను అట్టండి అని ఆశ్చర్యపడుతున్నారు వాల్మీకి వంశ బొబ్బా. ఎవడనగలడండి ఈ మాట, ఇతి హోవాచ లక్ష్మణ ఏమన్నాడండి? స్వామి నీవు ఉన్నంతకాలము నేను నీకు పరతంత్రుడను కానీ, నీ అధీనమైన స్థితి గలవాడను కానీ, నీ అధీనమైన ప్రవృత్తి గలవాడను కానీ నేను స్వతంత్రుడను కాను కదా. నా అంతట నేను నిర్మాణము చేయుట, నన్ను చేయమంటారా? క్రియతామితి మాం వద, స్వయంతు రుచిరే దేశే క్రియతామితి మాం వద. కురుష్వ కురు అంటారు సంస్కృతంలో, కురు అంటే చేయుము. చేయుము అనేదానికి చేయబడుగాక అనేదానికి యాక్టివ్ ప్యాసివ్ అని వాయిస్లో తేడా. కురు అంటే చేయుము, క్రియతాం అంటే చేయబడుగాక. ఈ పనిని చేయుము అనవచ్చును, ఈ పని చేయబడుగాక అనవచ్చును, రెండు రకాలుగానూ అనవచ్చును ఎక్స్ప్రెషన్. కానీ ఇక్కడ లక్ష్మణుడు అంటాడు, నన్ను చేయుము అనకండి, ఈ పని చేయబడుగాక అనండి అన్నాడు. ఏమిటి తేడా అంటే, చేయబడుగాక అంటే తాను ఇన్స్ట్రుమెంట్, తాను దానిలో కర్త కాదు. చేయుము అంటే నేనే చేసేవాడిని, కాబట్టి చేయుము అంటే నాకు కర్తృత్వం వస్తుంది. చేయబడుగాక అంటే నీ చేత నియమింపబడి చేసేవాడిని అవుతాను కనుక, స్వామి నా చేత పని చేయించుకోండి అనాలి. కానీ మనం ఎవరినైనా పెద్దలని, స్వామి ఏమి నేను చెయ్యాలి, ఏమి నేను చెయ్యాలని, కానీ నేను ఇది చేస్తాను అది చేస్తాను అనకూడదు. కానీ లక్ష్మణస్వామి అయోధ్యలో బయలుదేరినప్పుడు ఒక్క మాట పొరపాటుగా నడహం సర్వం కరిష్యామి, నేను అన్నీ చేస్తానన్నాడండి. ఎంత స్వల్పమైన మిస్టేక్ దిద్దాలి స్వామి, దిద్దుతున్నాడు. సర్వం కరిష్యామి అన్నావు కదా, అన్నీ చేస్తావా
కాదు స్వామి పొరపాటు, క్రియతామితి మాం వద, నా చేయబడు, ఈ పని చేయబడుగా కానండి స్వామి అన్నాడు. ఇది మన యొక్క ప్రవృత్తుల లోపల భావనలో మార్పు రావాలి. ఇది జీవితానికి శాంతికి మూలం. మన స్వరూపం మనకు తెలిసిందన్నమాట. అప్పుడు మన ఆంతరధర్మం మనలో ప్రకాశిస్తుంది. అయిపోయింది. ఇంకా రెండవ ఆయన లక్ష్మణస్వామి. భరతుడు లక్ష్మణస్వామి ఏమిటి, సంతతము రాముణ్ణి వదలడు. 24 గంటలు దేవతార్చన గదే, ఎప్పుడూ మెళ్ళో పూసల తావడాలు దేవలా వేసుకుని కొంతమంది కూర్చుంటాను చూడండి, వాళ్ళకి ఎప్పుడు మరేమి దేవతార్చన మరో పని లేదు. కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటానండి, నాకు ఎందుకంటారు, కృష్ణారామ అనుకుంటూ కూర్చోలేడు, అబద్ధాలు కంటా ముసలాడడం, వయస్సు రిటైర్ కాగానే ఏదో కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటామండి. కృష్ణారామ అనుకుంటూ 24 గంటలు కూర్చోగలమా, కూర్చోలేము, లోక ప్రవృత్తి తప్పదు. కానీ కృష్ణారామ ఎంతకాలం అనాలో అంతకాలం అంటూ మిగిలిన కాలంలో కృష్ణారామ లోపల మరవకుండా వాడు చేయిస్తున్న పనిని వాడి ప్రీతి కొరకు చేస్తున్ననే భావనతో చేస్తూ ఉండాలి. ఇది నేర్పాలి. మళ్ళీ ఇందాకటిది పరార్థ ప్రవృత్తి, ఇప్పటిది పరతంత్ర ప్రవృత్తి. చేయి, వాడు ఏ పని చేయమంటే ఆ పని చెయ్యి. అంతేకాని నేను ఇదే చేస్తానని నీకు పట్టుదల వద్దు, స్వామి నీ సన్నిధిలో ఉండి నీ సేవలే చేస్తాను, కాదు మరేమి కావాలి. భరతుడు వారి మేనమామ గారింటి నుంచి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత వచ్చేసరికి తండ్రి గారు పోయినాడు. తిన్నగా తల్లి భవనంలోకి వెళ్ళాడు. తల్లి పొంగిపోతోంది, భరతుడికి రాజ్యం సంపాదించి పెట్టానని. మంచి ఒక బంగారు పీట మీద కూర్చుంది. భరతుడు వెళ్ళి దండం పెట్టాడు. గచ్చంగు నెగిరి లేచింది, వాటేసి కాగలించుకుంది. వచ్చావా నాయనా, మావయ్య సుఖంగా ఉన్నాడా? అయ్యో తండ్రి చచ్చిపోయినాడన్న విచారం లేదు, మావయ్య సుఖంగా ఉన్నాడా, పాపం ఎన్నాళ్ళే బయలుదేరావు, తోలో ఆయాసం అయిపోయిందో ఏమిటో అని యోగక్షేమాలు చేస్తోంది. ఆయన ప్రశ్నిస్తాడమ్మా, నాన్నగారు ఎక్కడున్నారు? నాన్నగారు ఎప్పుడు తన భవనంలో ఉంటారని వెళ్ళాను, అక్కడ కనిపించలేదు. అక్కడ లేకపోతే తప్పకుండా నీ భవనంలోనే ఉంటారని ఇక్కడికి వచ్చాను. నాన్నగారేరి అని అడిగాడు. నాయన లోకములో సర్వభూతములు చివరకు ఏ గతిని పొందుతారో ఆ గతిని తాం గతిం తే పితా గత అని చాలా ఎంత అందంగానో హేళగా చెప్పేసింది. లోకములో అందరూ చిట్టే చివరికి ఏ గతిని పొందుతారో ఆ గతిని మీ తండ్రి గారు పొందారు అంటే తెచ్చిపోయినారు. ఏమిటి ఎక్స్ప్రెషన్, ఏమిటి తల్లి మూర్ఖత, ఎంత ధైర్యం, దేనికోసమని ఇంత పశవికత? అర్థము కోసం. ఇది మనిషికి లోకములో నిందను తెచ్చేది. ఎంతో ప్రేమగల తల్లి కైకేయి కేవలము మందర దుర్బోధ చేత అర్ధపరాయణ అయ్యి అర్ధపరురాలయ్యి ఏం చేసింది, ప్రీతిని బహిష్కరించింది, భగవద్భిషేకమైన ప్రీతిని బహిష్కరించింది. రామచంద్రుడు అరణ్యమునకు పంపించడానికి సిద్ధపడ్డది పంపించింది. వెంటనే పడిపోయినాడు నేల మీద. ఒక పెద్ద సూది దానితో పొడిస్తే నేలను పడిపోయినట్టు పడిపోయినాడు. ఉత్తిష్టోత్తిష్ట రాజన్ కిం శేషే అంటుంది ఆవిడ. రాజా లేవాయ్ పడుకుంటావే అంటే రాజువైనావని చెప్పాలి. ఆయనకి రాజన్ అంటే భయం, రాజనే నేనా రాజన్, రాజన్ అంటే దశరథుడు అనాలి, లేకపోతే తర్వాత పెద్దవాడు రాముడు అనాలి, కానీ నన్ను రాజన్ అంటోంది ఏమిటి అని ఒక్కసారి గజగజగజ వణికిపోయి లేచి ఏడుస్తూ పాదముల మీద పడమ్మా, ఏమిటమ్మా ఏమి జరిగింది, నాన్నగారు ఎందుకు పోయినారు అని అడిగాడు. చివరి సమయంలో ఏమన్నారు అని అడిగాడు. రామ లక్ష్మణ అంటూ ప్రాణములు వదిలేశారు. ఏమమ్మా రామలక్ష్మణుడి దగ్గర లేరా? లేరు నాయన. ఎక్కడికి వెళ్ళారు? అరణ్యమునకు. ఏమమ్మా రాముడేమైనా పరదార అభిమర్శ చేశాడా, అంటే పరస్త్రీని కాంక్షించాడా, లేక ఎవరికైనా అపరాధము లేని వారికి ఎవరినైనా కానీ హింసించాడా, లేక అసత్యము పలికాడా? ఈ మూడే దేశబహిష్కారానికి తప్ప మరొక కారణం లేదు కదా. రాముడెప్పుడు అసత్యమాడడే, రాముడెప్పుడు పరస్త్రీలను చూడడే, ఆయన ఎవరు తప్పు లేని వారిని శిక్షించడే, ఎందుకు అరణ్యమునకు వెళ్ళాడు, దేశబహిష్కారం ఎందుకు వచ్చింది? నేనే కోరాను. ఎందుకు కోరావమ్మా? నీకు రాజ్యం కావాలని ఆయన అరణ్యమునకు వెళ్ళాలని కోరాను. చీచి, దూషించాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. నేను రాజునే తల్లి, నేనెప్పుడూ రాజత్వాన్ని స్వీకరించను, దాసుడను నేను రామునికి. ఇక్కడి నుంచే ఆ దిక్కుకు తిరిగి రామునికి నమస్కారం చేస్తున్నాడు. రాముడే నా స్వామి, నేను రాముని దాసుడను కాని నేను రాజును కానని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే 13 రోజుల కర్మలన్నీ అయిపోగానే పట్టాభిషేకం చేయడానికి సిద్ధపడి వశిష్ఠ మహర్షి పిలిచి అందరినీ సభ తీర్చి, అయ్యా భరత నీవు పట్టాభిషేకం చేసుకోవాలి, మీ తల్లి కోరింది, మీ తండ్రి గారు ఇచ్చారు, ప్రజలందరూ ఒప్పుకున్నారు, కాబట్టి నీవు రాజువి, మీ అన్నగారు రాజ్యం వదిలేసి వెళ్ళారు, స్వీకరించమన్నారు. స్వీకరించమంటే సభలో సాధారణంగా పురుషుడు ఏడిస్తే కొంచెం బాగుండదు. అందులో సభలో గంభీరముగా ఉండవలసిన రాజకుమారుడు ఏడవకూడదు, ఏడవడు. ఊరుకోలేకపోయినాడు భరతుడు. రాజువు కావాలి అని చెప్పగానే ఒకసారి గురువుగారు వైపు తిరిగి,
అయ్యా ధర్మం వక్తుమి అర్హసి, ధర్మం మీరు చెప్పండి అని గురువు గారిని ఒకసారి దూషించాడు. ఏమన్నాడు, రాజ్యంచ అహంచ రామస్య. అయ్యా ఒక ప్రశ్న, నేను పురుషుణ్ణి కనుక నన్ను పరిపాలించమనన్నారు, ఈ రాజ్యం అచేతనము కనుక దీనిని పరిపాలించమనలేదు, కానీ అదెంత పరతంత్రమో నేను అంత పరతంత్రమే. అచేతనము చేతనము కూడా విశ్వములో పరతంత్రములే. అచేతనము ఎప్పుడూ పరతంత్రమయ్యే ఉంటుంది, పరుని కొరకే ప్రవర్తిస్తుంది. చైతన్యమున్న దుష్ప్రయోజనం ఏమిటి అంటే, మనకి దుష్టముగా మన భావనలో మనకు తెలిసి పరతంత్రులమని పరార్థమని స్వార్థముగా స్వతంత్రముగా ప్రవర్తిస్తాం. ఎప్పుడూ గాలి తన కోసమని వీచదు, చంద్రుడు తన కోసమని వెన్నెల కాయడు, పువ్వు తన కోసమని వాసన గుబాళించదు, ఒకరి కొరకే ప్రవర్తిస్తారు. కానీ మనకు జ్ఞానం ఉండడము చేత వానికెందుకు వినియోగించాలి, మనమే ఉపయోగించుకుందామని ఈ మానవుడిలో ఉన్న చైతన్యము వాడిని దుష్టత్వాన్ని ప్రేరణ చేసింది. జతవాడు ఏం చేస్తున్నాడు, స్వార్థపరుడైనాడు స్వతంత్రుడైనాడు కాదు, మానవుడు పరతంత్రుడు. ఇది గుర్తుంచుకోవాలి. స్వామి మీరు గురువులు కదా, మీకు తెలియదా రాజ్యం ఎంత పరతంత్రమో నేనంత పరతంత్రుడిని కదా. రాజ్యంచ అహంచ రామస్య, ధర్మం వక్తుమిహార్హసి, ఇందులో ధర్మం ఏమిటో చెప్పండి. ధర్మం అంటే నా ఆత్మకు ఉండవలసినటువంటి స్వరూపమును నిరూపించే లక్షణం ఏమిటో మీరు చెబితే, నేను మనిషినేనా, నేను దశరథుడి కుమారుడినేనా, కథం దశరథాజ్యాత భవేద్ రాజ్యాపహారక, దశరథుని కుమారుణ్ణి పుట్టి దశరథుడికి రాజ్యము లేకుండా అరణ్యమునకు వెళ్ళాడంటే, వెంటనే బతకలేక 6 రోజులలో ప్రాణము వదిలేసిన దశరథుడి కడుపున రాముడు అరణ్యమునకు వెళ్ళిపోయినాడంటే బ్రతికి ఉన్న కొడుకు పుడతాడా? నేను నిజముగా రాముని కుమారుణ్ణి అయితే, దశరథుడి కుమారుణ్ణి అయితే, రామచంద్రుడు అరణ్యమునకు వెళితే బ్రతికి ఉంటే నేను దశరథుడి కుమారుణ్ణి కాను. అందుచేత నేను స్వామిని ప్రార్థిస్తాను, అరణ్యం నుంచి తీసుకొస్తాను, అందరము వెళ్ళాలి అని తన పరతంత్రత తప్ప తన స్వతంత్రత లేదనే దాన్ని నిరూపిస్తాడు ఆయన. ఇది వారి ప్రవృత్తిలో కాదు మనకి నేర్పుతున్నారు. ఇది మనం ఆధ్యాత్మికతలో ఉండవలసిన స్థితి, ఇది బాహ్యములో ఉండవలసిన స్థితి. బాహ్యములో ఉండవలసిన లక్షణాలని రామచంద్రుడు నేర్పుతున్నాడు, జ్ఞాపకం పెట్టుకోవాలి. లక్ష్మణస్వామి పరార్థతే మన స్వరూపమును నిరూపిస్తున్నాడు, పరతంత్రతే మన స్వరూపమును నిరూపిస్తున్నాడు భరత స్వామి. వెంటనే బయలుదేరాడు, సకల సన్నాహం చేసి పరివారంతో బయలుదేరాడు, రామచంద్ర ప్రభువు దగ్గరికి బయలుదేరాడు. వెళుతూ ఉంటే గూడి పల్లెకి వచ్చేసరికి గూడికి రాముడు అంటే చాలా ప్రేమ, రాముని గూడు అంటే చాలా ప్రేమ. ఇంత ప్రేమ ఒక పల్లెవాడికి ఎలా కలిగింది అని మన పురాణాలలో కొంచెం ఆలోచించి సూత సంహితలో దీనికి ఒక కథ చెప్పారు. అయ్యా ఈ గూడు పూర్వజన్మలో ఒక ఋషి, వారు 3 ఋషులు. ఆ 3 ఋషులు రామభక్తులు, రామమంత్ర ఉపాసకులు. 3 జపం చేస్తున్నారట, రామమంత్రాన్ని ఉపాసన చేస్తున్నారట. ఎవరో ఒకరు వచ్చారట ఒక కోరిక కోరుతూ. వస్తే, స్వామి ఏమి చేయమన్నారు, నాకు ఈ కోరిక సిద్ధించాలి అంటే, ఒక ఆయన చెప్పాట, ఏమక్కర్లేదయ్యా, రామ 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 అని 3 మాటలను నీ కోరిక నెరవేరుతుందన్నట్ట. వెంటనే ఆ ప్రక్కనున్న 2వ ఋషి ఈయనకి శాపం ఇచ్చాట, నీవు హీనమైన జాతిలో జన్మించవుగాక అని చెప్పించాట. ఏమి తప్పు చేశానయ్యా, రామ 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 అంటే నీ కోరిక తీరుతుందని చెబితే శపిస్తారేమీ అని అడిగాడు ఆయన. రామ 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 3 మాటలు అనాలా కోరిక తీరడానికి, ఒక మాట అంటే చాలదా? ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం కదా రామనామం, అటువంటి దానిని 3 మాటలు అనమన్నావంటే దాని ఎందు నీ విశ్వాసములో ఎంత కొదవ ఉన్నదో తెలుస్తోంది. కాబట్టి రామనామం ముందు నీకు ప్రగాఢమైన విశ్వాసము లేదు కనుక నువ్వు మళ్ళీ మానవ హీన కులమునందు జన్మించవలసిందంటే, స్వామి ఇక్కడ జన్మించాడు గుహస్వామి. ఇంచేత ద్రావిడ భాష వారు ఆయన గుహుడు అనరు, అలాగే ఏకవచనంతో పలకరు, గుహ పెరుమాళ్ళు అంటారు. ఆయన గుహ పెరుమాళ్ళు, ఆయన పెద్ద మహాపురుషుడు. ఆయన పెరుమాళ్ళు అంటే మహాపురుషుడు, గుహుడు మహాపురుషుడు. ఏమిటి ఆ మహాపురుషత? రాముని ఎందు ప్రీతి. ఆయన రాముడు వెళుతుంటే ఆదరించి అవతలకి దిగబెట్టాడు. భరతుడు సైన్యంతో వచ్చేస్తున్నాడు, చూశాడు. కొంచెం శంక కలిగింది, ఏమిటి ఈయన సైన్యంతో బయలుదేరుస్తున్నాడు, ఒకవేళ కానీ రాముడిని తుదముట్టించడానికి వస్తున్నాడా అనుకున్నాడు. అనుకుని ఎదురుగా వచ్చాడు భరతుడికి. వచ్చి, భర్త వస్తున్నావా, చాలా సంతోషం, అది అంత మర్యాదలన్నీ పాటించాడు. ముందుగా తన పరివారంతో చెప్పాడు, వారికి 500 నౌకలు ఉన్నాయి, నౌకలకు అందరికీ నడిపేవారితో చెప్పాడు, అయ్యా మీరందరూ నౌకలు సిద్ధం చేసుకో ఉండవలసింది, భరతుడు వస్తున్నాడు, అవతలికి దాటించమంటాడు. ఒకవేళ కాని భరతుడు మనసు లోపల రాముని విషయములో తప్పు భావము కాని ఉన్నదా, పడవలెక్కిస్తాను మధ్యలో ముంచిమన్నాడు, లేదా అవతలొడ్డు చేరుద్దామన్నాడు. వచ్చాడు తాను ఆతిథ్యం ఇవ్వడానికి. వెంటనే వారిని ప్రార్థించాడు, ప్రార్థించి ఆగలేక అడిగేశాడు,
కచ్చిన్న దుష్టోవ్రజసి అని అడిగాడండి. దుష్టభావన గలవాడవే వెళ్ళడం లేదు కదా రాముని దగ్గరికి అని అడిగాడు. అయ్యా పాపం భరతుడు, చూస్తే భరతుడిని ఏడుపు వస్తుంది మనకి. ఎంతటి నిష్కల్మషమైన భక్తి రాముని యందు. అటువంటి వానికి లోకమంతా శంక ఏర్పడది. ఏమి, రామునికి దూరముగా ఉండడం కారణం. లక్ష్మణస్వామి విషయంలో ఎవరికి శంక కలగదు. ఈ లౌకిక ప్రవృత్తిలో మనం ఉండగానే అదేమిటండి, స్వాముల వారు కూడా భోంచేస్తారా, అదేమిటండి ఆచార్య వారు కూడా బజారుకు వస్తారా, అదేమిటి వీరు బజారు సామాన్లు కొంటారా అనుకుంటారు. ఏమిటి కొనకపోతే వాడు మనిషి కాడు. కొనాలి, బాహ్యమైన ప్రవృత్తి ఉండాలి. కానీ బాహ్యమైన ప్రవృత్తికి ఆంతరమైన ప్రవృత్తి విరుద్ధం అనుకుని బాహ్యమైన ప్రవృత్తి మానేసి ఆంతరమైన ప్రవృత్తితోటే ఉంటే వాడు దొంగ. మిథ్యాచారస్స ఉచ్యతే, వాడు మిథ్యాచారుడు. కాబట్టి కేవలముగా తను నిరోధించి వాటిని ఆగిపెట్టడం కాదు, ఆంతరముగా దైవీ భావన నిండి ఉండి దైవ పరతంత్రత మనసు లోపల భావిస్తూ, పరార్థత మనసులో భావిస్తూ భగవన్ నిర్ణీతములైన కృత్యములను తాను ఆచరించి తీరాలి. శంకించాడు గుహుడు, చూశాడు. చూసి అరే ఆకాశైవ నిర్మల అంటాడు వాల్మీకి ఇట్లా భరతుడిని. ఒకసారి ఆకాశం లాంటి వాడు భరతుడు అంటే దాని మీదకి దుమ్ము చల్లితే దానికి అంటుతుందా, మన మీదే పడుతుంది. అట్లా ఆకాశైవ వెళ్ళగానే అక్కడ రామ భరత దృష్టి చూశాడు. ఏమయ్యా ఒక చిన్న పాప అపార్థుమి హేచ్ఛసి అని అడిగాడు ఆయన. ఏ పాపం ఎరగాని రాముడి విషయంలో పాపం చేయాలనుకుంటున్నావా అని అడిగాడండి. అరే అంత ఎంత దురదృష్టవంతుంది. భగవానపి ఏవం మన్యతే, అరే పరమ పూజ్యులైన త్రికాలజ్ఞులైన మీరు కూడా ఇట్లా భావిస్తున్నారా స్వామి అని ఏడ్చి, స్వామి లేదు వారిని ప్రార్థించి వెనుక తీసుకురావాలని వెళుతున్నానన్నాడు. సరే వెళ్ళాడు. భరద్వాజ ఆశ్రమం, భరద్వాజ విందు, ఇవన్నీ మనకి కథలు చెప్పుకుందికి టైం లేదు, అసలు కథే సాగడం లేదు. కాబట్టి ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. భరద్వాజులు వీరికి విందు చేశాడు. ఆ విందులో ఇప్పుడు మోడర్న్గా మనకి ఇప్పుడు జరిపేటటువంటి ఏమిటో విశేషమైన పదార్థాలతో చేస్తూ ఉంటారే భోజనాలు, ఆ భోజనాలలో ఉపయోగించేటువంటి మధు మాంసాదుల యొక్క స్వరూపాలు, వాటిలో ఏ ఏ పదార్థములు నంజుళ్ళు ఉంటాయో, ఏ ఏ పదార్థములు ఉంటాయో, సైనికులకి ఏ భోజనాలు పెట్టాలో, ఎలాంటి వారికి పరకలు ఏర్పాటు చేయాలో ఇవన్నీ చెప్పి, ఎప్పుడైనా సైన్యంలోనూ మనుషుల్లోనూ ఉపచారాలు చేయడానికి పెడితే స్త్రీలనే పెట్టాలి. పెడితే వాడు మోహితుడై దానివల్ల బాగా లొంగుతాడు. అందుకోసం ఇప్పుడు మనకి స్త్రీ ఇప్పుడు ఈనాడు వచ్చింది కాదు, ఆనాడు ఆయన పిలిపించాడు ఒక్కొక్కళ్ళకి 8 మందిని 10 మందిని అప్సరసలను పిలిపించాడు. అందరికీ అంగ ఉద్వర్తనం తలంట్లు పోయించి వాళ్ళకి నలుగుడు పెట్టి వాళ్ళకందరికీ వడ్డనలు చేయించి పాయసకర్దమాలు ఏర్పాటు చేసి పెద్ద పెద్ద రాగానే డ్రింక్స్, తర్వాత వారికి మళ్ళీ స్నానాలు. స్నానాలు అయిన తర్వాత ఒక్కొక్కరికి దువ్వుకుందికి దువ్వెన్నలు, గడ్డాలు దువ్వుకుంది కుంచెలు, ఎన్నెన్నో ఏర్పాటు చేశాడు. టూత్ పేస్టులు పెట్టాడు, బ్రష్లు పెట్టాడు. తర్వాత వారికి కలకములని మామూలుగా ఈ పౌడర్స్ మనకి ఇప్పుడు కాఫీ పౌడరు మాల్ట్ అంటారే, ఇలాంటివన్నీ ఏర్పాటు చేశాడు. అందరికీ త్రాగటానికి పానీయాలు, పానీయాలు ఒక రకం కాకుండా రకరకాలు పెట్టాడు. అటువంటివన్నీ ఏర్పాటు చేసి వారికి విందు చేశాడు. సరే మర్నాడు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు వెళ్ళారు రామ ఉండే చిత్రకూట మనకు. బయలుదేరి వెళుతూ తోవలో వీరందరికీ ఉత్సాహంగా ఉంది వెళుతున్నారు, కానీ భరతునికి మనసు లేదు. వెళ్ళేసరికి భరద్వాజులు వారు గుర్తు చెప్పాడు. ఒక కొండ మీద ఉన్నాడు ఆయన, అక్కడ పక్కన గోదావరి నది పారుతూ ఉంటుంది, చిత్రకూటమైన ఆ పర్వతము, అక్కడ మరేమే దుష్టమృగములు ఉండవు, అక్కడ లేళ్ళు మాత్రమే ఉంటాయి, వెళ్ళమని చెప్పాడు. వచ్చాడు. ఏకపది అంటే ఒక మనిషి మాత్రమే నడిచి వెళ్ళే దారి ఉన్నది. ఆ దారి గుండా వెళుతున్నాడు. కొంచెము దూరములో కొండ మీద పొగ కనిపించింది. దారిలో నడిచి వెళుతూ ఉంటే ఇంతేసి ఇంతేసి పేడ పిడకల్లా చేసి ముద్దల్లా ముద్దల్లా చేసి పడేసి పోగులు పెట్టున్నాయి. చూశాడు ఈయన, అదిగో పొగ వస్తోంది, అక్కడ మా రాముడు ఉండి ఉంటాడు. రాముడు లేకపోతే మనుష్యులు లేని చోట పొగ రాదు, కాబట్టి అక్కడ ఉన్నాడు రాముడు అని నిర్ణయించుకున్నాడు. అనుకొని ఒకసారి పడిపోయినాడండి. రాముడిని తలుచుకుంటే చాలు పారవశ్యం వచ్చేసింది. వచ్చేసి ఆహా నాకు ఎప్పటికైనా శాంతి కలుగుతుందా, ఎప్పుడు నాకు శాంతి కలుగుతుంది. యావన్న చరణౌ భ్రాతు పార్థివ వ్యంజనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. మా అన్నగారి రాజలాంఛన లాంఛితములైనటువంటి శ్రీపాద ద్వంద్వమును నా శిరసును ఏనాడు ధరిస్తానో ఆనాడు కానీ నాకు శాంతి లేదు. మా అన్నగారు కిరీటమును దాల్చి తన శిరసున చక్రవర్తి లాంఛనమును ఏనాడు ధరిస్తాడో ఆనాడు కానీ నాకు శాంతి లేదు. మా స్వామి వికసిత నేత్రములతో ఉన్న వికసించిన ముఖమును దర్శించిన నాడు కానీ నాకు శాంతి లేదు, పలకరించిన నాడు కానీ శాంతి లేదు అని ఈ విధముగా నమే శాంతిర్భవిష్యతి నమే శాంతిర్భవిష్యతి అనుకుంటూ అందరినీ ఆగిపోమని, తాను తనతో మరిద్దరిని మాత్రం తీసుకొని
తిన్నగా వెళ్ళాడు. అంత దూరం నుంచి పర్ణశాల అడుగు మీద కూర్చున్నాడు రామచంద్ర ప్రభు. జటలు కట్టుకొని నారబట్టలు కట్టుకొని రామచంద్రుడిని పోల్చుకుందుకు వీలు లేకుండా పరమ సుకుమారమైన స్వామి కూర్చున్నాడు. దూరం నుంచి చూశాడు. వెళ్ళబోయినాడు దగ్గరికి భరతుడు. ఉక్త్వా ఆర్యేతి సకృత దీయనం, ఆర్యా నా అన్నాడు. పాపాత పడిపోయాడు. మరి పునర్నోవాచకించనా, మరి మాట రాలేదు నోటంట. అంత ప్రగాఢమైన ప్రేమ రాముడంటే. పడిపోయినాడు భరతుడు. సరే మెల్లగా వచ్చాడు, పాదముల మీద పడ్డాడు. చూశాడు ఆయన భరతుని. ఈయన ఎలాగున్నాడు, దుర్దర్శం, చూడ్డానికి శక్యం కాకుండా ఉన్నాడు. ఈయన బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ గుహుడు చెప్పాడు, ఇక్కడే మీ అన్నగారు జడలు కట్టుకున్నారయ్యా అని. బయలుదేరేటప్పుడు నారబట్టలు ఇచ్చింది కైకేయి తల్లి వీరికి. ఆ నారబట్టలు కట్టుకున్నారు. ఆ నారబట్టలు కట్టుకున్న సన్నివేశం అందమైన సన్నివేశం. ఆవిడికి డబ్బు మీద కాంక్ష బయలుదేరగానే సిగ్గెగ్గులు ఉండవు. ఎంత తప్పు పని అయినా చేయడానికి మనసు జంకదు. దశరథ చక్రవర్తి కైకేయి అంతఃపురంలో ఉండి రామచంద్ర ప్రభువుని పిలిపిస్తే, అప్పుడు ఆయన వచ్చి అక్కడ నిలబడితే, సీతారామ లక్ష్మణుడు ముగ్గురు వచ్చి నిలబడితే, ఆ 360 మంది తన భార్యని అంతఃపుర కాంతలందరినీ పిలిపించేశాడు. ఎందుకంటే అంతమంది ఆడవాళ్ళుంటే మొగమాట పడి అడవికి పంపించమన్నమాట అనలేదేమో అనుకున్నాడు మనవాడు దశరథుడు. కానీ ఆమె నిర్భీకంగా పళ్ళెంలో పెట్టి పట్టుకొచ్చేసింది బట్టలు, నారబట్టలు కట్టుకోమని. తన దుస్తులు తాను తీసుకున్నాడు, కట్టేసుకున్నాడు, లక్ష్మణుడికి ఇచ్చేశాడు. సీతమ్మ తల్లి కూడా ఒక మూతగా నారబట్టలు పట్టుకొచ్చింది కట్టడానికి. ఆమె ఇలా కట్టుకున్నది, కట్టుకుని ఒక వలలో పడిపోయిన లేడీ ఎట్లా బెదబెదలాడుతుందో అట్లా బెద, ఎలా ఎలా కట్టుకోవడం ఈ బట్ట ఎలా. ఆవిడంత మొదకు సుకుమారమైన వస్త్రములు ధరించిన తల్లి ఆ నారబట్టలు కట్టుకోలేక బెదబెదలాడిపోతుంటే రాముడు వెళ్ళి, ఏమంత గాభరా పడతావు, కట్టుకో అన్నాడు. అని తానే ఒక బట్ట తీసి మెడకి ముడివేసేసి, ఒక బట్ట మెడమించి వేసేసి పదన్నాడు. అయ్యా గోళ్ళున ఏడ్చేశారండి ఆ సదస్సు అన్నాడు దశరథ అంతఃపురం. దశరథుడు ఏడ్చేశాడు. ఏడ్చేసి, తప్పు, సీతమ్మను అరణ్యమునికి వెళ్ళమని నీ షరతులో లేదు, సీతమ్మ ఒక నారబట్టలు అక్కర్లేదు అని తన అంతఃపురం నుంచి అన్ని నగలు తెప్పించి, పట్టుబట్టలు తెప్పించి, ఆమెకు మొత్తం 14 సంవత్సరం అరణ్యంలో ఉంటే ధరించడానికి తగినన్ని పట్టుబట్టలు నగలు ఇప్పించేశాడు. అక్కడి సన్నివేశం అంత నారబట్టలు కట్టుకుని ఉన్నాడు ఈయన. జడలు కట్టుకున్నాడు. గుహుడు చెప్పాడు, ఇక్కడే మర్రిపాలు తెచ్చాను జడలు కట్టుకున్నాడని. చెబితే రాముడు నా జడలు కట్టుకున్నాడా నా కోసమని, నేను కూడా ఈనాటి నుంచి జడలే కట్టుకుంటానన్నాడు. అని అక్కడ మర్రి పాలు తెచ్చుకొని తన జడలు కట్టేసుకున్నాడు. ఇప్పుడు భరతుడు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి జడలు కట్టుకో ఉన్నాడు. అరే రే, భరతుడు అంటే ఆయన ఊహించుకుంటున్నది రాజై చక్రవర్తి హోదాలో చక్రవర్తి వేషంతో వస్తున్నాడు అనుకున్నాడు. ఈయన మార్చేశాడు, చూడలేకపోయినాడు. ఒళ్ళోకి తీసుకున్నాడు, ఎన్నో మాటలు చెప్పాడు, ప్రార్థించాడు భరతుడు. అందరి సదస్యులతో ప్రార్థించాడు, వెనుకకు రావాలి, రాజ్యము స్వీకరించాలి, తప్పు రాను. ఎంత కష్టము ధర్మాచరణము, సత్యవాక్య పరిపాలనం కానీ ఆడిన మాట కట్టుబడి ఉండటం కానీ ధర్మం ఆచరించడం కానీ అన్నిటికంటే కష్టం. ఒక్క రామచంద్రుడు కనుక నిలవగలిగాడు. తల్లి వెళ్ళొద్దన్నది. మనమైతే ఏదైనా సాకు దొరికితే ఏం చేసేదామండి, వెళ్ళాలని అనుకున్నాను, మా అమ్మ ఒప్పుకుంది కాదంటాం. మరికొంచెం ముందుకు వచ్చిన తర్వాత వాడు సిద్ధార్థుడు మహామాత్రుడు, ఆయన దూషించాడు కైకేయిని. నువ్వొక్కతివి రాజ్యం 200 అరణ్యానికి వెళ్ళిపోతామన్నాడు. వశిష్ఠుడు దూషించాడు, ఎందరు దూషించినా ఆ తల్లి బిడియపడలేదు, ఇచ్చేసింది బట్టలు. బయలుదేరిపోయినాడు రాముడు, అరణ్యానికి వచ్చాడు, ప్రజలందరినీ తీసుకుని వచ్చాడు, మంత్రులను తీసుకుని వచ్చాడు, గుర్రాలని ఏనుగులను అన్నింటినీ తీసుకుని వచ్చాడు. ఎందుకు, ఆ గుర్రాలు ఏనుగుల కళ్ళు చూస్తే ఇప్పటికీ రాముడు వచ్చేసప్పుడే 4 రోజులు దాటిపోయినా ఆ కళ్ళ నీళ్లు కారుతూనే ఉన్నాయట ఏనుగులకి కళ్ళు. కళ్ళంట గుర్రాల కళ్ళంట. రాముడంటే ప్రేమ మనుష్యులకు కాదా నాడు, అచేతనములకు కూడా ప్రేమ. సుమంత్రుడు ఇటించి తిరిగి వెళుతూ ఉంటే అటించి వచ్చేటప్పుడు నవనవలాడుతూ పూచి చిగుళ్లతో మొగ్గలతో ఉన్నటువంటి చెట్లు ఇటించి వెళుతూ ఉంటే వాడిపోయినట. చెరువులు అంతకుముందు చల్లగా ఉన్నటువంటి చెరువులలో నీళ్ళు ఉపతప్తోదకా నద్య పల్వలాని సరాంశిచ అంటాడు వాల్మీకి. అంతటి ప్రీతి చేతనాచేతనములలో కలిగించినటువంటి మహాపురుషుడు, ఉత్తమ పురుషుడు రామచంద్ర ప్రభు. అటువంటి రామచంద్రుడి దగ్గరికి వెళితే ఆయన్ని ప్రార్థిస్తే రానన్నాడు. సరే రాక తప్పదన్నాడు, ఒప్పుకోలేదు. శేష్యే పురస్తాచ్ఛాలాయ అన్నాడు, నీ పర్ణశాల ముందు పడుకుంటాను, ఉపవాసం ఉంటానని ప్రాయోపవేశమన్నాడు. నవ్వుతూ ఊరుకున్నాడు రాముడు. వశిష్ఠుని చెప్పమన్నాడు. చెప్పారు వశిష్ఠులు, నీవు రాజ్యాన్ని స్వీకరించాలయ్యా, మీ వంశంలో పెద్దవారిదే రాజ్యం, మీ తండ్రి నీకు ఇమ్మన్నాడు, స్వీకరించాలి. అప్పుడు అడుగుతాడండి, తల్లి చెబితే వినలేదు, గురువు చెబితే లొంగాలి. న్యాయంగా ఆయన చెప్పాడు, తండ్రి కంటే తల్లి కంటే గురువు గొప్ప, నా మాట వినమన్నాడు. అంటే అప్పుడు రాముడు చెప్పాడు, సమాధానమయ్యా, మంచి మాట మీరు చెప్పింది, కానీ తండ్రి బీజము,
తల్లి గర్భమందు ఉంచితే తల్లి ఒక సంచి లాంటిది, తండ్రి ఒక ఉంచినటువంటి పదార్థమును ఉంచాడు. ఈ పదార్థమే లేకపోతే సంచికి విలువ లేదు. కాబట్టి సంచి గొప్పదా, దానిలో ఉంచిన పదార్థము గొప్పదా? పదార్థము నిలవటానికి ఆధారమైన సంచి కాబట్టి పదార్థము గొప్పది. దానికంటే తరువాత శరీరము వచ్చి మనుష్యుడిగా జన్మించి కొంత వయసు వచ్చిన తర్వాత జ్ఞానప్రదానము చేసిన గురువు గోడ ఉంటే బొమ్మ వేశాడు, కానీ గోడ లేకపోతే బొమ్మ వేయలేడు కదా. కాబట్టి ఒక మనుష్య శరీరాన్ని మా తల్లిదండ్రులు ప్రసాదిస్తే నన్ను శిక్షించి నన్ను గురువుగా ఉండి మీరు శిక్షించారు కనుక మీరు గొప్పవారే. కానీ ముందు తండ్రి మాట, తరువాత తల్లి మాట, తరువాత గురువు మాట వినాలి. నేను మా తండ్రి అరణ్యమునకు వెళ్ళమన్నాడు, నేను అంగీకరించాను. ఇవాళ ఆ మాట అతిక్రమించి గురువు మాట కనుక మా మీరు తానంటే నాకు తగదు, క్షమించాలి అన్నాడండి. ఇది రాముని యొక్క సత్యవాక్యం. అంటే ఆయన దగ్గర మరొకడున్నాడు, ఆయన జాబా లేని అయినా పురోహితుడే, మంచి వేదవేత్త, శ్రోత్రియుడు, యజ్ఞయాగాది క్రియా నిర్వహణం చేసేవాడు. ఎలాగైనా ఆయన వెనక్కి మళ్ళించాలి. ఆయన కొంచెం నాస్తికవాదం, హేతువాదం చేసి, ఏమిటయ్యా తండ్రి తండ్రి పిచ్చి మాటలు, తండ్రి ఎవరు తల్లి ఎవరు అని మామూలుగా లోకరీతిలో ఉపన్యాసం అంతా చేశాడు. చేసి ఈ తద్దినాలు పెడితే పైలోకంలో ఉన్నవాళ్ళు సంతోషిస్తారు, నువ్వు ఇక్కడ వారి మాట పాటిస్తే పైలోకంలో ఉన్నవాళ్ళు సంతోషిస్తారు అంటే, ఈ మనం ఎవరైనా మన తల్లిదండ్రులు దేశాంతరం కానీ ప్రయాణం చేసి వెళితే, ఫారిన్ వెళితే, మనం రోజు ఇక్కడ బ్రాహ్మడికి రోజు భోజనం పెడితే అక్కడ ఆయన కడుపు నిండుతుందా అని అడిగాడు. ఏమిటి చెప్తాం, సమాధానం లేదు. ఈయన చూశాడు రాముడు, ఎలా సమాధానం చెప్పడం, ఆర్గ్యుమెంట్కి ఆర్గ్యుమెంట్ లేదు అంతే, అక్కడితో బంద్ అయిపోయింది. ఇప్పుడు ఆయన చూశాడు, కాదయ్యా, నేను శాస్త్రములలో వచ్చి రాజును కావాలి కదా, రాజైన వాడు తన చరిత్ర కానీ ఇంతకుముందు భ్రష్టమైన చరిత్ర గలవాడు ఈనాడు కానీ రాజు అయితే లోకం శంకిస్తుంది. ఇంకేది చరిత్ర లేనివాడు రాజు కాకూడదు. చారిత్రం అనేది మనిషికి వ్యాఖ్యానం. ఎవడైనా ఒకడు నేను మంచి పరాక్రమశాలినండి, నేను మంచి యోధుడినండి, నేను మిలిటరీ మ్యాన్ అండి గొప్పవాడిని అంటే, వాడు తుపాకీ ఇచ్చి పేల్చినాడు తెలియాలి, కానీ పైన తెలుపుకున్న స్టార్స్ వల్లనో పతాకాల వల్ల తెలియదండి. కాబట్టి కులీనం అకులీనం వా, శుచిం వా యది వా శుచిం, చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అని చెప్పాడు రాముడు. కులీనం అకులీనం వా, కులము గొప్పది అని చెప్పుకుంది సర్టిఫికేట్ కాదు. అయ్ యజ్ఞోపవీతం ఉన్నంత మాత్రం చేయని బ్రాహ్మణు అంటే వాడు బ్రాహ్మణుడు కాడు. సర్టిఫికేట్ తీసుకుని వచ్చి వీడు గొప్ప ఉత్తమ వంశంలో పుట్టాడంటే ఉత్తమ వంశం కాడు, వీడు అకులీనుడు కాడు. మరేముండాలి, చారిత్రం నడుబడి ఉండాలి, ఆ కులమునకు తగిన నడుబడి ఉండాలి. అట్లాగానే వాడు శూరుడా భీరువా తెలియాలి, చారిత్రం ఉండాలి. అలాగే వాడు మంచి శీలము గలవాడా శీలము లేనివాడా అంటే, శీలము గలవాడు రాజుగా ఉండాలి, శీలము లేనివాడు రాజుగా ఉండడానికి తగడు. నేను ఈనాడు తండ్రికి ఇచ్చిన మాటను అతిక్రమించి సత్యవాక్యమును వడిచి కానీ నేను రాజ్యమునకు వస్తే నల్ల త్రాచును చూస్తే ఎంత భయపడతారు, అసత్యమును ఆడినటువంటి రాజును చూస్తే ప్రజలు అంత భయపడతారు, కనుక నేను రాజ్యానికి రాను అన్నాడని కోపం ఆగక, గురువుని పురోహితుడిని ఎదురుగా తప్పు మాట అనకూడదు అంటే తప్పు, మరి ఏమనాలి, ఆగలేని కోపం వచ్చింది. ఆ కోపాన్ని కక్కలేక అనలేక సుకుమారమైన భాషలో, నీ వంటి వారిని పురోహితుడుగా ఎన్నుకున్న మా తండ్రి గారిని ఏమనాలో నాకు తెలియకుండా ఉన్నదన్నాడు. అంటే అర్థం ఏమిటి, నీకు ఉద్యోగం ఎవడిచ్చాడయ్యా అని అడిగినట్టు కదండి అన్నాడు. వెంటనే భరత ఆయన చెప్పాడు, అబ్బా జాబాలి కాదయ్యా, నేనేం నాస్తికుణ్ణి కాను, కానీ నేను వెనక్కి రావాలని చెప్పాను, సరే నీ ఇష్టం అన్నాడు. ఈయన ప్రాయోపవేశానికి పడుకున్నాడు, వాడికి చెప్పాడు, ఎవడు పడితే వాడు ప్రాయోపవేశం చేయకూడదు. ఆయ్ ఏమిటి అన్నం మానేసి పడుకుంటే గొప్ప అనుకున్నావా, అది ఎవడికో కొందరికే అధికారం ఉన్నది. ఒక ధర్మము కోసమని ధర్మమునే తప్ప వేరొకటి ఆచరించినటువంటి ధర్మ నిరతులైనటువంటి బ్రహ్మవేత్తలైనటువంటి మహాపురుషులు లోకములో అధర్మము జరుగుతున్నప్పుడు అధర్మాన్ని ఎదిరించడానికి ధర్మాన్ని రక్షించడానికి చేయవలసినది ఒక్కటే ప్రాయోపవేశము తప్ప, ఎవడు పడితే వాడు పడుకుందుకు వెళ్ళే నువ్వు రాజువి, నువ్వు నీ శరీరంతో పరాక్రమంతో సాధించగలిగిన అధికారం ఉన్నవాడు, కానీ ప్రాయోపవేశం చేసి ఉపవాసాలు చేసి తపస్సులు చేసి సంపాదించవలసిన వాడు కావు, ఒకటి లే అన్నాడు. అంతే ఆయన లేచిపోయినాడు. ఇంకేం చేయాలో తెలియదు. ఇప్పుడు భరతుడు ప్రార్థించి ఆయన పాదుకలు ఇచ్చాడు. వశిష్ఠుడు వారు తీసుకొచ్చారు, పాదుకలు పెట్టారు, స్వామి పాదాలు దాని మీద మోపారు, మోపి ఇవి తీసుకుని వెళ్ళి ఇవి రాజ్యం నిర్వహిస్తాయన్నారు. తీసుకున్నాడండి. ఇంతసేపు వెర్రి పొట్టు ముండి పొట్టు బట్టి రాక తప్పదు రాక తప్పదని ఉన్నవాడు ఆరురోహ రథం హృష్ట, రెండు పాదుకలు శిరసు మీద పెట్టుకున్నాడు, హాంచి ఉత్సాహంతో పొంగిపోతాడు, అర్థం ఎక్కిపోయినాడు. ఏమిటి మార్పు అంటే, అతను ద్వేషించినది కేవలముగా రాజ్యము కాదు, తనకు కావలసినది రాజ్యము పరిపాలించడమా మానడమా కాదు, నేను స్వతంత్రుడనా కాను,
పాదుకలకు సేవకుడనైతేనేమి, రామునికి సేవకుడైతేనేమి. రామ పాదుకలకు సేవకుడనైతే రామునికి సేవకుడనైనట్టే. కాబట్టి పాదుకలు ఇచ్చాడు, ఇవి పరిపాలిస్తాయన్నాడు. యోగక్షేమం విధాస్యత అన్నాడు. ఇవి నాకు రాజు, నా ప్రభు చిహ్నములు ఇవి, వీటిని నేను ఆరాధిస్తానని తీసుకొచ్చి రాజ్యం చేశాడు. ఇది పరతంత్ర ప్రవృత్తి అంటే, భగవానుడు నీకేది నిర్దేశించాడో ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలి. కానీ నేను అది చేస్తే నాకేమిటో, ఇది చేస్తే నాకేమిటో, సాక్షాత్ డైరెక్ట్గా భగవంతుడి దగ్గరే కూర్చోవాలి అని లక్ష్మణుడు మొండిపట్టు పట్టాడు. భరతుడు పట్టలేదు, వచ్చేశాడు, రాజ్య పరిపాలన చేశాడు. అప్పుడు మనం నేర్చుకోవలసిన స్థితులు రెండు. మొదటిది, నిత్యము భగవంతుని కొరకు సర్వవ్యాపారములు చేసేవారమనే భావనతో ఏ పని చేస్తున్నా వాడి కొరకు వాడికి అనుకునే మనోభావన కలిగి ఉండాలి. రెండవది, ఏ పని చేసినా వాడు చెప్పిన శాస్త్రములలో విధించినటువంటి ఏ ధర్మములున్నాయో, ఏవి చేయమని మనకు నిర్దేశించారో మన పెద్దలు, వాటిని చేయడము కూడా వాడి ఆజ్ఞ పాలించడమే కనుక వాడి సేవే అని భావించి మనము చేయవలసిన పనులను చేయాలి. కానీ కేవలము జ్ఞానముతో వాడిని సన్నిధిలో కూర్చుంటాననేది పొరపాటు. రెండు నేర్పాడు. కేవలము రాముడే కాదయ్యా, రాముని సేవకుడైన భరతుని సేవించడం నీ కర్తవ్యం అని నేర్పాడు శత్రుఘ్నుడు. కాబట్టి భాగవత సేవ ఇది మనకు నేర్పవలసినటువంటి స్థితి అని మనకు మహానుభావుడు మనకి పూర్వం మనకి పద్యాలు నేర్పేవారు. భాగవతంలో ఒక పద్యం, భారతంలో ఒక పద్యం, రెండు పద్యాలు మనకు చాలా ప్రధానమైన పద్యాలు. భారతంలో పద్యం మన ఆంధ్రపత్రికలో ఎడిటోరియల్ మీద వేసేవారు, ఇప్పటికీ వేస్తున్నారు. ఏమిటా పద్యం? ఒరులేయవి అనరించిన నరవర ఎప్రియము తన మనంబునకగు తానొరులకు విషయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అని ఒక పద్యం. ఏ పని ఎదుటివాడు నీ విషయంలో చేస్తే నీ మనసు బాధపడుతుందో ఆ పనిని నీవు ఒకరికి చేయకుండుట నీ ధర్మము. ఏది ధర్మం అంటే ఇది ఒక్కటే ధర్మం అన్నాడు అని చెప్పాడు భారతంలో. ఈ రెండవ పద్యం ఆంతరమైన, ఇప్పుడు బయటది అయిపోయింది, లోపలిది భాగవతం. మాలాకారుని ఇంటికి వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో కలిసి. కంసుని ఇంటికి వెళుతూ వస్తే ఇక్కడ మాలాకారుడు, ఏమి కావాలయ్యా, నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకోమంటే, నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందారా నాకు దయచేయగదే అని ప్రార్థించాడు. నీ పాదకమల సేవయు, స్వామి నీ పాద పద్మములను సేవించాలి, ఇది మొదటిది. దీనికంటే గొప్పది, నీ పాదార్చకులతోడి నెయ్యము, నిన్ను ప్రేమించి నీ సేవ చేసేవారితో మైత్రి కాదంతకంటే గొప్పది. నితాంత అపార భూత దయ, భూతములనగా శరీరధారులైనటువంటి సకల ప్రాణి జాతమునకు ఏదైనా క్లేశము కలిగిన నాడు అయ్యో అని సహించలేని మనస్థితి కలిగే స్థితిని నాకు కలిగించు తండ్రి. అది ఎంతకాలము? నితాంత అపార ఎల్లవేళలా విడుపు లేక విశ్రాంతి లేక కలిగేలా అనుగ్రహించమని ప్రార్థించాడు. ఇది మనకు కావలసినది. దీనిని నేర్పుతున్నాడు మనకి శత్రుఘ్నుడు. భగవద్ అర్చకులు, భగవత్ సేవకుడైన భరతుని ప్రేమించాడు ఆయన. ఈ విధముగా మన ధర్మాలు, మనకి బాహ్యమైన ధర్మాలని ఆంతరమైన ధర్మాలను శిక్షించడానికి మనకు శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు వచ్చారు. ఇంకా తల్లి సీతమ్మ, ఆమె పురుష ధర్మములను మనకు నేర్పితే స్త్రీ ధర్మములను ఆవిడ నేర్పడానికి వచ్చింది. రెండు, ఈ లోపల ఉన్నటువంటి జీవుడు పరమాత్మతో ఉన్న సంబంధమేమి, పరమాత్మతో వీడు ఎట్లా కలిసి ఉంటాడు, ఎందుకు విడిపోతాడు, మళ్ళీ ఎలా కలుస్తాడు, కలిస్తే ఏమి పొందుతాడు, ఇది చెప్పాలి మనకి లోపల. ఆమె సాక్షాత్ మహాలక్ష్మి, ఆమె మన జీవకోటికి అంతకీ ప్రతినిధిగా వచ్చింది. నాయా నేర్చుకోండి నన్ను చూచి. ఏమి మీకందరికీ భగవంతునితో ఎన్నడూ విడువడనటువంటి సంబంధం ఉన్నది, అటువంటి సంబంధం కలిగినటువంటి భగవానుడితో హాయిగా ఉన్నది అయోధ్యలో. స్వామి అరణ్యమునకు వెళుతున్నాడు. భార్యని నిర్బంధించడానికి భర్తకి హక్కు లేదు, భర్తను నిరోధించడానికి భార్యకి హక్కు లేదు. అన్యోన్యానురాగముతో ఒకరినొకరు విడువక ప్రేమించి విడువలేమని ఉండాలి. కానీ భర్త ఎక్కడికైనా వెళ్ళిపోతే తల దువ్వుకోకూడదు కనుక మానేశాను అంటే ఆవిడ మానక్కర్లేదు, దువ్వుకోవచ్చు. పుష్పములు ధరించకపోతే ఆవిడ ధరించి ప్రయోజనం లేదని మానేయాలి. కానీ ధరించకపోతే తప్పు, బాగుండదు లోకమేమనుకుంటారో అని మానక్కర్లేదు. అరణ్యమునకు రాముడు వెళుతున్నాడు. తాను అరణ్యమునకు వెళ్ళకపోతే లోకమేమనుకుంటారో అనుకోలేదు తల్లి, వెళ్ళకపోతే ఉండలేను. యస్త్వయా సహస స్వర్గ నిరయోయస్త్వయా వినా, ప్రభు మీతో కలిసి ఉండుట నాకు సుఖస్థానము, మీకు దూరముగా ఉండుట నాకు నరకస్థానము, కాబట్టి మీతో నేను వస్తాను అన్నది. ఆయన ఎంతమాత్రము వల్ల కాదు, చాలా కష్టములు ఉంటాయి, అక్కడ ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, నడవాలి కాళ్ళతోటే, మనకు ఏవి వాహనములు ఉండవు, రోజు మూడు సార్లు స్నానం చేయాలి, మనమే పూజాద్రవ్యములు తెచ్చుకోవాలి, మనమే ఆరాధన చేసుకోవాలి, రాత్రి మృగములు ఉంటాయి. ఓ ఎంత భయపెట్టేశాడు విన్నదామే.
చాలా చెప్పు చూసి. ఇంకా ఆమెకు రాముడు పరదైవమని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని తెలుసును లోపల, కానీ నటనలో ఆమె మనుష్య స్త్రీగా ఉండక్కర్లేదు, కానీ మనుష్య స్త్రీగా భార్యగా ఉండాలి. కాబట్టి భార్యగా ఉండే లక్షణాన్ని చెబుతూ తాను ఆయన పరతత్వమని తెలిసిన స్థితిని ఆవిష్కరించకుండా ఆయనకు మాత్రమే తెలియజేసేలాగు ఒక అందమైన సన్నివేశంలో మాట్లాడింది. స్వామి, నేను మీకంటే ముందు నడిచి వెళతాను, అగ్రతస్థే గమిష్యామి మృద్నంతీ కుశకంటకాన్. పరమసుకుమారమైన పాదములు స్వామి మీవి. ఎవరు? రామచంద్రుడివి. ఈవిడెవరు? అంతకంటే సుకుమారి తల్లి, రాజపుత్రి. ఈమె పాదాలు అంతకంటే గట్టివిట. నేను మీకంటే ముందు నడుస్తాను. ఏం చేస్తూ మృద్నంతీ కుశకంటకాన్, అక్కడ దర్భలుంటాయి, ఋషులు కోసేస్తారు, లేళ్ళు కొరికేస్తాయి, మొలకలు నిలబడతాయి, మన చేలల్లో ఇలా పైకి లేచిపోయి ఉన్నటువంటి సస్యముల యొక్క మిగుళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి, అవి మీ పాదములకు తగిలితే కందిపోతుంది పాదం. నేను ముందు నడిచి వాటిని మెత్తపరుస్తూ నడుస్తాను, మీరు నా వెనకాల రండి అన్నది. ఇదేమిటో అవమానపరచడమా స్వామిని? ఏమిటి సంభాషణ? కాదు, రహస్యము చెప్పిందట స్వామి. నేను వెళ్ళకపోతే మీ అవతార ప్రయోజనము లేదు. మీరు ఇక్కడికి వచ్చినది దేవతల ప్రార్థన చేత రావణ వధ కోసమని. రావణుడు లంకలో ఉంటాడు, మీరు లంకకి వెళ్ళి వాణిని ఓడించాలి. లంకకు వెళ్ళటానికి నేను ముందు లంకకు చేరకపోతే మీరు లంకకు రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను ముందు అక్కడికి వెళతాను, అగ్రతస్థే గమిష్యామి, మీకంటే ముందు నేను వెళతాను. ఏం చేస్తాను అక్కడికి వెళ్ళి? మృద్నంతీ కుశకంటకాన్. కు అంటే భూమి, శ అంటే సుఖము, కుశ అంటే భూమికి సుఖము, దానికి కంటకములు అంటే ముళ్ళ వంటి వారు దానవులు, రాక్షస తత్వము. ఆ రాక్షస తత్వము కలిగినటువంటి చోట వారి లోపల ఇంకా ఇంకా మెత్తబడి వారి మనకి సులభముగా ఊడ్చడానికి తగినట్లుగా వారు పాపభూయిష్ఠులయ్యేలా అపచార పరంపరలు చేసేలా చేస్తాను స్వామి చెప్పాడు. క్షిపామ్యజస్రమ శుభాన్ అసురీష్వేవ యోనిషు భగవద్గీతలో భగవంతుని ఎందు నిరంతరమైన శత్రుత్వం పెట్టుకుని భగవంతుని ద్వేషించి ఎవరైతే వారిని బాగా భగవంతుని నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తారో వారిని ఏమీ నేను అలా అలా ఉపేక్షిస్తాను. అంతకంతకి వారే వారి తప్పు పనుల చేత వారే కిందకెళ్ళి వారు అంతకంతకి పశ్చాత్తప్తులై మళ్ళీ తిరిగి రావలసినదే, కానీ నేను రక్షించనన్నాడు స్వామి. కనుక మనం స్వామిని లక్ష్య పెట్టాం, భయపడం, మనకేం భయం ఉండదు, క్రిందకి దిగిపోతూ ఉంటాం. అట్టి వారిని నేను వెళ్ళి ఇంకా వేగం చేస్తే మీకు వేగం రోగం బాగా స్పీడ్గా ఎక్కువైపోతే హోమియో వారు మందిచ్చి ఎక్కువైపోతే సంతోషిస్తారు. ఎక్కువైందా చాలా బాగుందండి, నేడు ఎక్కువైతే సంతోషం అంటే దాని రియాక్షన్ బాగుందిట, ఇంకా తగ్గుతుంది, మందు పనిచేసిందని అర్థంట. అలాగానే రావణాసురుడు వేగంగా నిర్మూలింపబడటానికి చేయవలసిన పాపములలో కల్లా ఎల్లయైన పాపము భగవంతునికి సంబంధించినటువంటి సీతమ్మతల్ని అపహరిస్తే అతని పాపములకు పరాకాష్ఠే రావణుని చంపడానికి రామచంద్రుడికి అవకాశం కల్పిస్తాను స్వామి, వేం చేయండి అన్నట్లు అర్థమొచ్చేలా మాట్లాడింది. మరో మాట అన్నది ఆవిడ, అంటే తల్లికి రాముడు పరతత్వం అనే భావన తెలిసినట్టు ఆంతరముగా కావ్యము కనుక వ్యంగ్యముగా సూచించింది, బాహ్యముగా ఒక స్త్రీగా మాట్లాడుతోంది. చేతకాని మగాడా, నడవలేకపోతే నేను నడుస్తానయ్యా అడవిలో, నడవడం కష్టమంటారేమిటి, నేను నడుస్తాను రండి నా వెనకాల అన్నట్టుంది. పైకి చూస్తే కొంచెం తీవ్రమైనటువంటి మాటలతోటి చనవు చేత మాట్లాడుతోంది. నేను అక్కడికి వెళితే కష్టపడిపోతాను అనుకుంటారా? నేను అడవిలో పుట్టింట్లో ఉన్నట్టు ఉంటాను, యథా పితృగృహే, తండ్రి గారింట్లో ఉన్నట్టు ఉంటానన్నది. పుట్టింట్లో ఉంటే ఎంత సుఖమో, నేను అరణ్యంలో ఉంటే ఎంత సుఖంగా ఉంటానన్నది. ఏమి తండ్రి గారింట్లో ఉన్నట్ట? అవును. వనే నివత్స్యామి యథా పితృగృహే. లంకకి వెళ్ళి అశోకవనంలో ఉన్నది ఆమె. ఆ లంకలోనే ఆమె ఒకనాడు ఒక సరస్సులో వేదవతిగా పుట్టింది, అది పుట్టినిల్లే లంక. కాబట్టి యథా పితృగృహే వనే నివత్స్యామి అని చెప్పింది లోపల భావం, బయటి భావం. ఇంకా మరొక మాట చెప్పింది, అరణ్యములో మృగములు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి అన్నారు. మృగాయుతం వారణరాజ సంయుతం. అయుత యుత అనే రెండు మాటలు ఉన్నాయి. ఈ తెర ఉంటుందే, దీనికి సంస్కృతంలో యవనిక అని పేరు. యవనిక అంటే యు అని సంస్కృతంలో ఒక ధాతువు. యు అంటే కలుపునది, వేరుచేయునది అని అర్థము. ఎవరిని? ఆడియన్స్, స్టేజ్ మీద ఉన్నటువంటి వారు. వీరిద్దరిని ఏం చేస్తుంది? ఒకసారి తెర వేసేస్తే వేరు చేస్తుంది, తెర తీసేస్తే వీరిని వారిని కలుపుతుంది. కాబట్టి యు అనే ధాతువుకి రెండు అర్థాలు, కలుపునది, వేరు చేయునది. మనల్ని మృగము వేరు చేస్తుంది, వానర వారణములు అనగా వానరరాజులు మనల్ని కలుపుతారు. కాబట్టి అన్నట్టుగా యుతం అంటే కూడి ఉన్నది అని అర్థం. అడవిలో కోతులుంటాయి, అడవిలో మృగములు ఉంటాయి, ఆ వనములో నేను ఉంటానని అర్థం చెప్పింది ఒక మాట. మృగాయుతం వానర వారణాయుతం వనే నివత్స్యామి యథా పితృగృహే అంటుంది. ఆమెకు తెలిసిందా కథంతా? ఏమో తల్లి త్రికాలజ్ఞురాలు మహాలక్ష్మి సాక్షాత్ మానవ కాంతగా మనకు ధర్మోపదేశానికి వచ్చింది.
భర్తతో విడివడి ఉండకూడదు. భర్తను ఎలాగైనా అనుసరించో అనునయించో చివరికి కాస్త అధిక్షేపముగా మాట్లాడి మనసును కినుకపరిచో ఆయన అనుసరించాలి. భార్య ఆఖరికి చూసింది కానీ ఏమి చేసినా వినలేదాయన. శైలూషీవ పరేభ్యహా దాతుమిచ్చసి, నటుడు వేషం వేసేవాడు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు నటులైతే ఒకనాడు హీరోయిన్ వేషం తన దగ్గర వేస్తుంది, మరనాడు మరొక హీరోతో కూడా ఈవిడ హీరోయిన్ వేషం వేస్తుంది. వాడు ఇక్కడ ఆడియన్స్లో కూర్చో చూస్తుంటాడు, ప్రేయసి అని కాగలించుకుంటాడు. పాపం వీడు భర్త ఎదురుగా కూర్చో చూస్తాడు. అలాగానే నువ్వు నన్ను ఇవాళ పరేభ్యహా దాతుమిచ్చసి, నన్ను ఎవరికో పైవారికి ఇచ్చేసి అడవి గడిపోదాం అనుకుంటున్నావా అని అడిగింది. చాలా మాటలని, ఈర్ష్య రోషవు బహిష్కృత్య, ఈర్ష్యని రోషాన్ని విడిచిపెట్టి నన్ను తీసుకెళ్ళమన్నది. ఇప్పుడు ఈర్ష్యెందుకు రోషం ఎందుకు అడవికి వస్తానంటే, నేను అరణ్యానికి వస్తే లోకమంతా పరమసుకుమారి అయిన రాజపుత్రి అయిన తల్లి అడవిలో నడిచింది, ఆహా ఏమి తల్లండి, ఏమి సీతమ్మండి, ఏమి సీతమ్మండి, నన్ను పొగుడుతారు కానీ నిన్ను పొగడరు, అది నీ లోపలి రహస్యం. కాబట్టి నీకు వచ్చి రావలసిన కీర్తికి నేనేనా ప్రతిబంధకమని నీకేమైనా ఉన్నదా భావనలో? కాబట్టి ఈర్ష్య రోషములు బహిష్కరించి నన్ను తీసుకోడు. నయమాం వీర విశ్రబ్ధం అన్నది, వినలేదు ఆయన, ఏమైనా వద్దన్నాడు. అనునయమైంది, అనుసరణమైంది, బ్రతిమాలింది, ఎన్ని చెప్పినా వినకపోతే ఆఖరికి అంటుంది, స్వామి నాకు ఒక్కటే బెంగ, మా నాన్నగారు మీరు అరణ్యమునకు వెళ్ళారన్న మాట విని సీతమ్మని అయోధ్యలో వదిలేసి ఒక్కరూ వెళ్ళారని తెలియగానే, అరే రే మా అల్లుడు మగవాడనుకో ఇచ్చాను మా అమ్మాయిని, ఆడది మగవేషం వేసుకొని వచ్చి మా పిల్లని పెళ్లి చేసుకుని పోయినాడు అనుకోలేదే అంటాడండి. కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిపః రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఒక స్త్రీ పురుష విగ్రహంతో వచ్చి విల్లు విరిచి పెళ్లి చేసుకుని పోయింది అనుకుంటారేమో మా నాన్నగారు, అది ఒక్కటే నాకు బెంగన్నది. అంటే ఏమిటి, భార్యని కాపాడలేని మగవాడు మగవాడా స్త్రీ కాదా అన్నట్లుగా అధిక్షేపించింది. వెంటనే ఆయన రా అన్నాడండి, ఇంతవరకు తీసుకొస్తే కానీ రా అన్నాడు కాడు. ఇంచేత ఏమి చేయాలి, నిర్బంధం చేత సీతమ్మ అరణ్యానికి తీసుకెళ్ళలేదు. స్త్రీ భార్య భర్తతో విడివడి ఉండలేని మనస్థితి కలిగి ఉండాలి, అనురాగం అంత ప్రగాఢముగా ఉండాలి అనే దానిని దాంపత్యములు ఉండవలసిన పరమరహస్యాన్ని చెప్పి ఆమె స్వామిని అనునయించి ఆయనతో కలిసి అరణ్యానికి బయలుదేరింది. ఆ తల్లి మనకు చాలా రకములుగా ధర్మాలను ఉపదేశిస్తూ చివరికి అంతఃపురంలోకి వచ్చి ఇద్దరు రామలక్ష్మణ సీతల ముగ్గురు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అందరికీ నమస్కారాలు చేస్తున్నారు. కౌసల్య నిలబడ్డది, అత్తగారు నమస్కారం చేసింది, సీతమ్మ ఆజ్ఞ తీసుకొస్తానమ్మా అన్నది. అంటే అమ్మ వెళ్ళు, కానీ సాధారణంగా స్త్రీకి భర్త చాలా సుఖముగా ఆనందముతో ఉన్నంతకాలము మనసు చాలా ఆనందిస్తుంది, ప్రేమిస్తుంది, కానీ కాస్త కొదువ కలగగానే మనసు కొంచెం సంకుచిస్తుంది సుమా అమ్మ. కాబట్టి భర్తను నీవు అనుసరించడం చాలా సంతోషమే, కానీ ఏనాడైనా ఆయన అరణ్యములో క్లేశములలో ఉన్నాడు, నీవు క్లేశములు అనుభవించవలసి వస్తే మనసు పాడుకోకూడదు అని చెప్పాడు. చెప్పింది కౌసల్య విన్నది, అమ్మా నాకు స్త్రీ ఎట్లా ప్రవర్తించాలో మా అమ్మగారే చెప్పారు, తెలుసును నాకు, కాక కాస్త బుద్ధిమంతురాలైన ఏ స్త్రీ భర్తను అనుసరించదమ్మా అని అడిగింది. అని ఒక అందమైన శ్లోకం చెప్పింది, నా తంత్రీ వాద్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నా పతి సుఖమేధేత యాస్యాదపి శతాత్మజ. నా తంత్రీ వాద్యతే వీణ, తీగలేనిదే వీణ మోగదు. నా చక్రో వర్తతే రథ, చక్రము లేనిదే రథము నడవదు. నా పతి సుఖమేధేత, స్త్రీ భర్త లేనిదే సుఖము పొందదు. యాస్యాదపి శతాత్మజ, నూరుగురు కుమారులున్నను సరే. కాబట్టి అన్నిటికంటే ప్రియమైనటువంటి తన శరీరాన్ని, తన ధనాన్ని అంతని తన భార్యకు అప్పగించి తాను ఆమెకు విధేయుడై ఉండేటువంటి భర్తని యవతి ప్రేమించదమ్మా. కాబట్టి తప్పకుండా ప్రేమిస్తుంది. నాకంటే రామునికి ప్రియమైన వారు లోకములో లేరు కదా, ప్రేమించనా అని అది చెప్పాలా అన్నది. ఈ శ్లోకములో ఒక అందమైన వ్యంగ్యం, అంటే రహస్యమైన అర్థం ఉన్నదని మన పెద్దలు చెబుతారు. తీగ వీణ ఒకటి, రెండవది చక్రము రథము రెండవది, మూడవది భర్త భార్య మూడవది. దీనిలో తీగ వీణ, తీగ లేనిదే వీణ మ్రోగదు, అంటే తీగ కట్టకపోతే వీణ పలకదు, చక్రము లేకపోతే రథము నడవదు, భర్త లేకపోతే స్త్రీ సుఖపడదు, అంటే భర్త స్థానం ఏది, తీగ చక్రము
తర్వాత భర్త, తీగ లాంటి వాడు, చక్రం లాంటి వాడు భర్త. స్త్రీ దేనితో పోల్చాలి? వీణతోటి, తర్వాత రెండవది రథముతోటి, అప్పుడు స్త్రీ. ఏమిటి రెండు దృష్టాంతాల్లోనూ అర్థం అంటే, తీగ కడతారు వీణకి, కట్టి బాగా బిగిస్తారు, మ్రోగిస్తారు, వేళ్ళకి ఇనపగోళ్ళు పెట్టుకొని బడబడబడ వాయిస్తూ ఉంటే పలుకుతుంది. ఈ ఘాట్లు దెబ్బలు అన్నీ తీగ తింటుంది, ఈ సొరకాయ బిగింపులన్నీ వీణ తింటూ తీగ తింటుంది, బాగా పలుకుతుంది వీణ. ఏమంటారు లోకమంతా, ఆహా ఏమి వీణండి, ఎంత అద్భుతంగా మ్రోగింది, ఏమి తీగండి పలికింది అంటారా? తీగకు కీర్తి లేదు, చేతి దెబ్బలు తినేది, బిగింపులు పొందేది తీగ, దాని వలన కీర్తి వచ్చేది వీణకి. కాబట్టి భర్త అన్ని అగచాట్లు పడి, అన్ని కష్టాలు పడి, అన్ని నిందలు పొందితే పొందేటువంటి కీర్తి ఆ ఇల్లాలండి, సాక్షాత్ లక్ష్మీదేవి అండి. ఓహోహో, ఆమె ఉన్నది కనుక ఆ ఇంటికి కలండి అంటారు, కానీ ఈయనకేమీ లేదు. రెండవది చక్రము రథము. చక్రము రథములో, చక్రము నేల మీద రోడ్డు మీద నడుస్తుంది, బురదంతా దానిది, దెబ్బలన్నీ దానివి, ఏదైనా వచ్చినా దానిదే. కానీ బాగా వెళితే ఆ కారండి, ఎంత స్పీడ్ అండి, ఎంత స్పీడ్ అండి, కారు స్పీడు, స్పీడు చక్రాన్ని కాదండి, కారు నడిస్తే గొప్ప కారుది, నడవకపోతే అయ్యయో, అక్కడ టైర్ పనిచేయలేదండి, టైర్ పాడైపోయింది, టైర్ పాడైపోయింది, పాడైపోయింది టైర్ కానీ రథం కాదు. కాబట్టి చెడిపోతే ఎవరి వల్ల? చక్రం వల్ల. నడిస్తే గొప్పదేనికి? రథానికి. కాబట్టి స్త్రీ పురుషుల సంబంధము కానీ సమముగా భావన చేస్తే, తాను సమస్తము శ్రమించి తన భార్యకు కీర్తిని తేవలసిన వాడు భర్త. అట్లా ఉన్ననాడే దాంపత్యం. అది లేనినాడు, అది మన భారతీయ సంప్రదాయంలో దాంపత్యం కాదు. దాంపత్యం అంటే భవభూతి మహాకవి అద్వైతం సుఖదుఃఖయోరనుగతం సర్వాస్వస్థాసుయతని, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటిలోనూ కూడా భార్యాభర్తలకు అద్వైత స్థితి ఉండాలిట. అంటే సుఖము కలిగితే సుఖమే, దుఃఖము కలిగితే దుఃఖమే. ఒకరు సుఖముగా ఉండి రెండవ వారు దుఃఖపడడం అనేది ఉండదు. నిజమైన మనస్థితి అన్యోన్యానురాగములు గల దంపతులలో ఎట్లాగూ అంటే, వారు రాత్రి కలలు కన్నప్పుడు కూడా ప్రొద్దున్న లేచి నాకు మంచి కల వచ్చిందని పురుషుడు చెప్తే అబ్బా పాడు కల వచ్చిందని వీడు అనదు. నిజమైన ప్రేమ గల దంపతులతో ఇద్దరికి ఒకలాంటి భావనలే ఉంటాయి కనుక, ఒక విధమైన కోరికలే ఉంటాయి కనుక, ఒక విధమైన స్వప్నములే వస్తాయి. అట్లాంటి అద్వైత స్థితి ఉండ. విశ్రామో హృదయశ్చేత్ర, మనసు నిజముగా విప్పి చెప్పుకోదగిన చోటు భార్య, భార్యకు భర్త. మరొకరితో ఎంత రహస్యమైనా చెప్పలేరు, కానీ ఎంత రహస్యమైనా చెప్పగలరు ఆమెతో ఆయనతో. కాబట్టి విశ్రాంతి స్థానం, అంతేకాదు దాంపత్యములో ఉండే ప్రీతి వార్ధక్యము చేత వయసు చేత మళ్ళేదైతే అది నిజమైన దాంపత్యము కాదు. అది బాహ్యమైన రూపాన్ని బట్టి కానీ, ఆ సౌందర్యాన్ని బట్టి కానీ, కామము కొరకు కానీ కలిగినది నిజమైనటువంటి దాంపత్యము కాదు. అది ఆ ప్రారంభం మొట్టమొదట ప్రారంభించి ఏనాడైతే పాణిగ్రహణం చేశారో ఆనాటి నుంచి శరీర వియోగమయ్యే పర్యంతము అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. వార్ధక్యం వచ్చిన కొద్దీ ప్రేమ పెరుగుతుంది. యత్ ప్రేమ సారే స్థితం, అది దాంపత్యము. అట్టి దాంపత్యము భారతీయ జాతికి ఆదర్శమని నిరూపించిన తల్లి మన సీతమ్మ. చేత ఆమె ఎంతమంది కొడుకులున్నా భర్తతో ఉన్న సుఖం ఉండదు కనుక భర్తను ప్రేమించని వారు ఎవరుంటారమ్మా అని అత్తగారికి చెప్పి అరణ్యమునకు బయలుదేరి వెళ్ళింది. ఈ విధముగా స్త్రీ ధర్మములను నిరూపిస్తుంది. ఆత్మ పరమాత్మతో ఎట్లా సంబంధము కలిసిందో, ఎట్లా కలిసి ఉంటారో, ఎట్లా విడుతారో చూపిస్తుంది సీతమ్మ భవిష్యత్తులో. ఈ విధముగా మనకు శ్రీరామాయణములో ధర్మములను నిరూపిస్తూ, ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిరూపించుకు వెళుతూ, అయోధ్యాకాండలో చిట్ట చివరికి వచ్చేసరికి రామలక్ష్మణులు సీతమ్మతో కలిసి చిత్రకూట మంది ఉండి, భరతుడు వచ్చి వెళ్ళిన తరువాత వారు వెళ్ళారు. మళ్ళీ పదే పదే ఇక్కడ ఉన్నామని తెలిసి వస్తూ ఉంటారు కనుక మనం ఇంకా అరణ్యములోకి వెళ్ళిపోవాలని దండకారణ్యములోకి బయలుదేరతారు. వెళుతూ ఉండగా మొట్టమొదట వారు దర్శించినటువంటి ఆశ్రమం అత్రి మహర్షి ఆశ్రమం. అత్రి అనసూయలు అక్కడ ఉన్నారు. వీరు మహాపురుషులు, సాక్షాత్ త్రిమూర్తులను వారు తమ బిడ్డలుగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి అనసూయాదేవి. అత్రి మహర్షి యొక్క కుమారుడు ఆత్రేయు, ఆయన మహత్తరమైనటువంటి ఋషి, మనకి గురుస్థానమైన వాడు ఆయన. అటువంటి అత్రి మహర్షి అనసూయ యొక్క ఆశ్రమానికి చేరుతారు. అయోధ్యాకాండ సమాప్తిలో ఒక ఋష్యాశ్రమము దర్శనమిస్తుంది. అది మానవుడు అప్పుడు సీతమ్మ తల్లి వెళుతుంది అనసూయ దగ్గరికి. వెళితే ఆమె భవిష్యత్తు కథ కప్పిడే ఇక్కడి నుంచి బీజావాపం చేస్తున్నాడు వాల్మీకి. ఇక్కడ ఈమె వెళ్ళగానే ఆమె చాలా కథంతా విని, అమ్మ నీ పెళ్ళినాడు ఏదో రామచంద్రుడు విల్లు విరిచాడని, నీవు రాముణ్ణి వివాహమాడేవని చెప్తారే, ఆ కథ ఒక్కసారి వర్ణిస్తావా అన్నది.
ఆమె తన పెండ్లి కథని చెబుతుంది అనసూయాదేవితో. చాలా అందంగా చెబుతుంది, విని పొంగిపోతుంది. గాఢలింగనం చేసుకుని ఎప్పుడూ వాడని వస్త్రము, నలగని వస్త్రము, ఎప్పుడూ చెడనటువంటి నగలు ఆమెకు ఉపాయనముగా, ప్రీతిదానముగా వచ్చింది. గిఫ్ట్ అంటారే ఇప్పుడు, ఈ గిఫ్ట్కి సంస్కృతంలో ప్రీతిదానము అని పేరు. ఆ ప్రీతిదానం ఇస్తుంది, అటువంటి నగలనిచ్చింది. అవే లంకకి వెళ్ళేదాకా ఆమెతో ఉన్నాయి. ఆ చీరే లంకకి వెళ్ళిన నాడు కూడా ఉన్నది. ఆ చీరే చింపి ఒక ముక్కతో నగలు కట్టి కిష్కిందలో ఆ ఆశ్రమ పర్వతం మీద పడేసింది. ఆ చీరతోటే 10 నెలలు నేల మీద కూర్చున్నది. అటువంటి ఒక చీర ఇచ్చింది అనసూయాదేవి. అది మహాపురుషుల యొక్క అనుగ్రహం పొందితే కానీ మనకు భవిష్యత్తులో రాబోయే కడగండ్లను తట్టుకునే శక్తి కలగదు. దానిని కలిగిస్తాడు మొట్టమొదట బాలకాండలో విశ్వామిత్ర మహర్షిని చూపిస్తాడు. ఆయన అనుగ్రహంతో బయలుదేరారు, ఇద్దరూ కలిశారు. తర్వాత అయోధ్యాకాండలో అత్రి అనసూయల యొక్క అనుగ్రహాన్ని పొందారు. కాబట్టి దాంపత్యము కలవటానికి పెద్దల యొక్క సంబంధం ఉండాలి. దాంపత్యము తరువాత ఎన్ని కష్టములు వచ్చినా ఎదుర్కొందుకు శక్తి కలగడానికి పెద్దల యొక్క అనుగ్రహం ఉండాలి. వారిద్దరి పేర్లలో అత్రి అనసూయ. త్రి అంటే సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణములు. అత్రి సత్వరజస్తమో గుణములు లేనివాడైన అతీతమైనటువంటి పరమశుద్ధ సత్వమయమైనటువంటి మూర్తి అత్రి. అనసూయ అసూయ లేనిదామె. అసూయ అంటే గుణేషు దోషావిష్కరణం. ఒకరి యొక్క గుణములను చూచి ఓర్వలేక గుణములను బ్యాడ్గా, చెడ్డగా మనము ప్రకటించడం ఉందే, దాని పేరు అసూయ అంటారు. ఒకటి మంచి మంచి పని ఉంటే, ఒకరు ఏదో మంచి పని చేస్తూ ఉంటే, ఆ ఏదో వీడికి వెనకాల ఉందిరా ఉద్దేశం, లేకపోతే ఎందుకు చేస్తాడు అంటాడు వీడు పడనివాడు, దీని పేరు అసూయ. ఈ గుణము ప్రధానమైన చెడు గుణము మనకి, అది లేనివారు. ఈ 2 ఉన్నవారు కానీ ఋష్యాశ్రమాల్లో ప్రవేశించడానికి వీలు లేదు. ఇంకా ముందుకు వెళ్ళేటువంటి వీరు ఋషులను సేవిస్తారు అరణ్యములో, దండకారణ్యములో. ఇక్కడ సేవించడానికి కావలసినటువంటి అత్రి అనసూయల యొక్క అనుగ్రహము కావాలని, అవి 2 సాధించుకుని మనం జీవితంలో ప్రవేశించాలి సంసారములో. దానిని సాధించడానికి అనుగ్రహించేటటువంటి